Praise the Lord. प्रभु को स्तोत्र. Shall we open our Bibles to the last chapter of the Bible? అనేక పరిశుద్ధ గ్రంథములను పరిశుద్ధ గ్రంథం యొక్క చివరి అధ్యాయముకు తిప్పుకుందాం. And read verses 11 and 12. 11 12 వాక్యములు. He that is unjust, let him be unjust still, and he which is filthy, let him be filthy still, and he that is righteous, let him be righteous still, and he that is holy, let him be holy still, and behold, I come quickly, and my reward is with me to give every man according as his work shall be. Anyam cheyavadu inkanu anyayame cheyanimmu, apavitrudaina vadu inkanu apavitrudugane undanimmu, neethimantudu inkanu neethimantudugane undanimmu, పరిశుద్ధుడు ఇంకను పరిశుద్ధుడుగానే ఉండనిమ్ము. ఇదిగో త్వరగా వచ్చుచున్నాను, వాని వాని క్రియ చొప్పున ప్రతి వానికి ఇచ్చుటకు నేను సిద్ధపరిచిన జీతము నా యొద్ద ఉన్నది. ప్రైజ్ ది లార్డ్. ప్రభుకు స్తోత్రం. వి హావ్ బీన్ స్టడీయింగ్ ది వర్డ్ ఆఫ్ గాడ్ ఇన్ ది లాస్ట్ 3 డేస్ అండర్ ఇన్ ది లైట్ ఆఫ్ ఎ సెంట్రల్ థీమ్ నేమ్లీ ది లాస్ట్ డేస్. గత 3 దినములుగా అంత్య దినములు అన్నటువంటి ప్రధాన శీర్షికలో మనం దేవుని యొక్క వాక్యమును చదువుతున్నాము. We sang just now, there are so many signs, wars and quakes, we do not have to look for any more signs. మనము ఇప్పుడు పాడిన విధముగా మన చుట్టూ అనేక సంభవములు సంభవించుచున్నవి, ఇక మీదట మనము అనేక సంభవముల నిమిత్తమై ఎదురు చూడవలసిన అవసరం లేదు. What is very important is that our heart should wake up as we listen to these messages. కావున ఈక ప్రసంగములు మనం వినుచుండగా మనక హృదయములు మేల్కొల్పబడవలెను. Our mind, the Bible says, when you see all these things happening, lift up your heads and look up. కావున ఈక కార్యములు సంభవించుచుండగా మనం తలలు పైకెత్తుకొని చూడవలెను. That means your attention should no more be focused on things on the earth. It's time to fly up, seek those things that are above. ఇక మీదట మన యొక్క కన్ను దృష్టి అనునది మన యొక్క కన్నులు ఇక భూమి మీద కేంద్రీకరించకుండా ఆ పరలోకం వైపుగా మనము కేంద్రీకరించవలెను. దిస్ మార్నింగ్ వెన్ అవర్ సెంటర్ పాస్టర్ టుక్ దిస్ యాస్ ది కీ వర్స్ ఫర్ హిస్ మెసేజ్, ఐ వాస్ అర్జ్డ్ టు యూస్ ది సేమ్ వర్స్ ఫర్ దిస్ మెసేజ్. ఈ ఉదయకాలమందు కేంద్ర పాస్టర్ గారు ఈ యొక్క వాక్యమును ప్రసంగ వాక్యముగా తీసుకున్నప్పుడు ఇదే వాక్యమును నేను కూడా ప్రసంగ వాక్యముగా తీసుకొని నిమిత్తమై ప్రేరేపింపబడి ఉన్నాను. ఐ వాంట్ టు టెల్ యు సంథింగ్స్ అబౌట్ దిస్ బైబిల్ దట్ వి హావ్ ఇన్ అవర్ హ్యాండ్స్ అండ్ బై దట్ అండర్స్టాండ్ హౌ పేషెంట్ అవర్ గాడ్ ఇస్. ఈ యొక్క బైబిల్ గ్రంథమును గురించి నేను కొన్ని వాక్యములు కొన్ని కార్యములు చెప్పటం మూలముగా మన దేవుడు ఎంత సహనముతో ఓర్పుతో ఉన్నాడో మీకు చెప్పగోరుచున్నాను. ఇన్ ది బైబిల్ వి రీడ్ దట్ యు నో Jacob waited for so many years to because he loved Rachel and to have her as his wife. He waited for so many years. యాకోబు రాహేలును ప్రేమించుట మూలముగా ఆమెను వివాహం చేసుకొని నిమిత్తమై ఎన్నో సంవత్సరములు కనిపెట్టి ఉండెను. And those years were like few days for him. ఆ యొక్క సంవత్సరములు అతనికి కొద్ది దినముల వలె ఉండెను. Now look at our God. మనకు దేవుని చూడండి. We all, most of us have a Bible in our hands. మన చేతులలో పరిశుద్ధ గ్రంథాలు ఉన్నాయి. Do you know, from creation it took 2500 years for God to start writing this Bible. సృష్టి కార్యము మొదలు పెట్టిన తర్వాత ఈ యొక్క పరిశుద్ధ గ్రంథమును రాయి నిమిత్తమై దేవుడు 2500 సంవత్సరములు తీసుకుని ఉన్నాడు. ఇట్స్ మోసెస్ హూ రోట్ ద ఫస్ట్ ఫ్యూ బుక్స్ ఆఫ్ ద బైబిల్. బైబిల్ గ్రంథములోని మొదటి కొన్ని గ్రంథాలను మోషే రాసి ఉన్నాడు. మోసెస్ వాస్ ఇన్ దిస్ వరల్డ్ 2500 ఇయర్స్ ఆఫ్టర్ ఆదాం. ఆదాము తర్వాత మోషే దాదాపు 2500 సంవత్సరాల తర్వాత వచ్చిన వ్యక్తి. సో టు స్టార్ట్ రైటింగ్ జెనసిస్, ఇన్ ద బిగినింగ్ గాడ్ మేడ్ ది హెవెన్ అండ్ ది ఎర్త్, టు స్టార్ట్ రైటింగ్ దట్ ఫ్రమ్ ఆడమ్, గాడ్ వెయిటెడ్ ఫర్ 2500 ఇయర్స్. జస్ట్ ఇమాజిన్ దట్. ఆదియందు దేవుడు భూమి ఆకాశములు సృజించెను అన్నటువంటి ఈ యొక్క వాక్యమును రాయి నిమిత్తమై దేవుడు దాదాపు 2500 సంవత్సరములు తనకి సృష్టి కార్యము తర్వాతనే ఆయన చేసి ఉన్నాడు. టు ఫినిష్ రైటింగ్ ద బైబిల్ ఇట్ టుక్ గాడ్ 1600 ఇయర్స్. బైబిల్ గ్రంథము రాయుటకు ముగించబడుటకు 1600 సంవత్సరముల కాలం పట్టి ఉన్నది. దిస్ బుక్ డిడ్ నాట్ కమ్ ఆల్ అట్ వన్స్, ఇట్ టుక్ మెనీ ఇయర్స్. ఈ యొక్క పరిశుద్ధ గ్రంథము ఏదో కూర్చొని ఒకేసారి రాసింది కాదు, అది ఎన్నో సంవత్సర కాలములు పట్టినది. ఇట్ టుక్ 1600 ఇయర్స్ టు రైట్ దిస్ ఫుల్ బైబిల్. ఈ యొక్క పరిశుద్ధ గ్రంథం బైబిల్ గ్రంథం అంతటిని రాయటకు 1600 సంవత్సరాల కాలం పట్టి ఉన్నది. అండ్ దెన్ టు గివ్ దిస్ బైబిల్ ఇన్ టు అవర్ హ్యాండ్స్. ఈ యొక్క బైబిల్ గ్రంథమును మన చేతులలో ఇచ్చుటకు ది లాస్ట్ బుక్ ఆఫ్ ద బైబిల్ Revelation was written in about 96 AD. ఈ యొక్క చివరి గ్రంథమైనటువంటి ప్రకటన గ్రంథము
క్రీస్తు శకం 96వ సంవత్సరంలో రాయబడినది. Now we just read the last verse from the last chapter of the Bible. ఇప్పుడు ఈ యొక్క పరిశుద్ధ గ్రంథములోని చివరి అధ్యాయములోని ఒక చివరి వాక్యం మనం చదువుచున్నప్పుడు, in this last chapter three times the Bible says, Jesus says, I come quickly. ఈ యొక్క చివరి అధ్యాయములో యేసు మూడు సార్లు ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను, ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను, నేను త్వరగా వచ్చుచున్నాను అని మూడు మార్లు చెప్పి ఉన్నాడు. And the last time, just before the blessing verse, the grace of the Lord Jesus Christ be with you, just before that, the Bible says, Jesus says, surely I come quickly. That's how it's in English. 21వ వాక్యం అనగా ఆయక ఆశీర్వాదం వేయించినటువంటి ప్రభువైన యేసుక్రీస్తు కృప పరిశుద్ధులకు తోడయుండును గాక అని ఆశీర్వాదం వేసినటువంటి ఆయక వాక్య ముందు వాక్యములో ఆంగ్ల తర్జుమాలో ఇదిగో నేను నిశ్చయముగా త్వరగా వచ్చుచున్నాను అని చెప్పబడినది. Let me tell you one very important thing. నేను ఒక ముఖ్యమైన కార్యం చెప్పగోరుచున్నాను. When Jesus comes, most of us seated here are going to be alive. యేసుక్రీస్తు యొక్క రాకడ సమయములో మనలో చాలా మంది మీ ప్రాణముతో సజీవముగానే ఉండబోతున్నాం. So close we are to the coming of the Lord. ప్రభు యొక్క రాకడకు అంత సమీపముగా ఉన్నాము. So this last message of the Bible in that last chapter three times, I'm coming fast, I'm coming quickly, is for us. ఈ యొక్క బైబిల్ గ్రంథములోని చివరి అధ్యాయములో దేవుని యొక్క సందేశం ఏమిటి అనగా ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను, వచ్చుచున్నాను అని చెప్పుచున్నాడు. So just imagine, to start writing the Bible it took God 2500 years. కావున బైబిల్ గ్రంథము రాయుటకు ప్రారంభించుటకే 2500 సంవత్సరములు పట్టినది. To finish writing the Bible it took God 1600 years. బైబిల్ గ్రంథమును రాసి ముగించుటకు 1600 సంవత్సరములు పట్టినది. To give this Bible into our hands it took to God 1900 years. ఈ యొక్క పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ను రాసి మన చేతిలో ఇచ్చిన నిమిత్తమై 1900 సంవత్సరములు పట్టినది. Why? ఎందుకు? Through this Bible he wants us to read this Bible and become his bride. ఈ యొక్క బైబిల్ గ్రంథము యొక్క పరిశుద్ధ గ్రంథమును చదివి ఆయనకు పెళ్లి కుమార్తె వలె మార్చబడుటకు. Jacob waited 14 years for his wife and it was a few days. Jesus is waiting 2000 years for his wife and she's still not ready. యాకోబు రాహేలు నిమిత్తమై అతడు 14 సంవత్సరములు వేచి ఉండెను, అది అతనికి కొద్ది దినముల వలె ఉండెను. యేసుక్రీస్తు పెండ్లి కుమార్తె నిమిత్తమై దాదాపు 2000 సంవత్సరములు ఎదురు చూస్తూ ఉన్నాడు, ఇంకనూ ఆయన రాలేదు. సో వీఆర్ ద ఫైనల్ జనరేషన్. మనము చివరి తరము వారము. ఆల్ దోస్ హూ హావ్ ఫినిష్డ్ దేర్ రేస్ అండ్ దే హావ్ గాన్ అహెడ్, దే ఆర్ ఆల్ వెయిటింగ్ ఫర్ us. ఈ విధముగా తమ పరుగును ముగించుకొని ఆయనతో పాటు ఉండు నిమిత్తమై వెళ్ళిన వారు తిరిగి రాబోచున్నారు. వి హ్యాడ్ ఎ పాస్టర్ కాల్డ్ పాస్టర్ డాన్. మనకు పాస్టర్ డాన్ గారు అని చెప్పి ఒక పాస్టర్ గారు ఉండేవారు. హి వాస్ ఎన్ అమెరికన్ పాస్టర్. ఆయన ఒక అమెరికా పాస్టర్ గారు. ఇన్ హిస్ మెసేజ్ హి సెడ్, when we greet each other stop saying praise the Lord, hereafter say maranatha. Aika pastor gar cheppevaru ika medata okarno okaru sandinchinappudu stotram ani shubhakankshalu telipukovadam kaadu gaani maranatha ani shubhakankshalu telipukundam ane varu. Maranatha means Jesus is coming again. Maranatha anaga yesu twaraga raabochu mariyu tirigi raabochunnadu. It's time to greet each other and wake each other up by saying maranatha. Ee vidhamuga manamu it's time to greet each other and wake each other up. యేసుక్రీస్తు మారణాత అని ఒకరినొకరు శుభములు తెలుపుకునే కాలం వచ్చి ఈ విధంగా ఒకరినొకరు మేల్కొల్పుకునే కాలం వచ్చినది. So I would like to go in a detail about a few things that I left off yesterday. నేనటి దినమందు వదిలిపెట్టి వేసినటువంటి కొన్ని కార్యముల యొక్క లోతుల్లోకి వెళ్ళాలనుకుంటున్నాను. Yesterday we saw how Satan is the father of lies. సాతాను ఏ విధముగా అబద్ధముల జనకుడు అని చెప్పగోరుచున్నాను. And he is going to bring the antichrist into power through a lot of lies. అనేక అబద్ధముల మూలముగానే అంత్యక్రీస్తును క్రీస్తు విరోధిని అధికారములోనికి సాతాను తెచ్చును. So we'll read that verse again. ఆయక వాక్యం చదువుకుందాం. 2 Thessalonians chapter 2 verses 11 in English. 2వ తెస్సలోనికయులు 2వ అధ్యాయము ఆంగ్లంలో 11వ వాక్యం. And for this cause God shall send them strong delusion that they should believe a lie. Indu cheta satyamunu nammaka durnitiyendu abhilashagala varandarunu shikshavidhi pondutakai abaddhamunu nammunatlu mosam cheyi shaktini devudu variki pampuchunadu. Here we read people, yesterday we saw how by nature we like lies rather than the truth.
మన యొక్క స్వభావ సిద్ధముగా నిన్న చూచిన రీతిగా మనము అబద్ధములని అధికముగా నమ్ముదము. ద ట్రూత్ ఇస్ కాస్ట్లీ, యూ హ్యావ్ టు పే అ ప్రైస్ ఫర్ ఇట్. సత్యము విలువైనది, దానికి మనం క్రయం చెల్లించాలి. బట్ లైస్ విల్ కేటర్ టు ద డిజైర్స్ ఆఫ్ అవర్ సిన్, దట్స్ వై వి లైక్ ఇట్. అబద్ధం అన్నది మన యొక్క అవసరాలకు అనుగుణముగా అది మనకు ఇవ్వబడును, కావున మనం సులభముగా దాన్ని నమ్ముచున్నాం. దట్స్ వై ద బైబిల్ సేస్ మెన్ లవ్డ్ డార్క్నెస్ రాదర్ దెన్ లైట్. అందు నిమిత్తముగానే వాక్యం చెప్పుచున్నది, మనుషులు వెలుగు కంటే చీకటిని అధికముగా ప్రేమించి ఉన్నారు. సో ఇన్ దిస్ వర్స్ వి రెడ్ ఇన్ ద ప్రీవియస్ వర్స్ అండ్ దిస్ వర్స్, బికాస్ దే డిడ్ నాట్ లవ్ ద ట్రూత్, గాడ్ హస్ సెంట్ a strong delusion that they might believe a lie. Yokka vakyamunu manam chadivinappudu varu satyamunu nammanandu valana abaddhamunu namunatluga mosam chey shaktini devudu pampiyunnadu. I think it was on the second day I told you how today it's the god of this world, it's the dragon's period now. ఇది నేను రెండవ దినమందు చెప్పినాను అనుకుంటున్నాను. ఈ యొక్క కాలము అన్నది ఇక ఘట సర్పము యొక్క కాలము. ఇట్స్ ద డ్రాగన్ విత్ హిస్ క్రౌన్ ఆన్ హిస్ హెడ్ రూలింగ్ బై సటిల్టీ. ఆ యొక్క ఈ ఘట సర్పము తల మీద ఆ యొక్క కిరీటములున్నవి, అనగా అది తన యొక్క మోసము చేత వంచన చేత ఏలుబడి చేయుచున్నది. వెరీ సూన్ సాతన్ ఇస్ గోయింగ్ టు హ్యాండ్ ఓవర్ హిస్ పవర్ టు ది యాంటీ క్రైస్ట్. అతి త్వరలోనే సాతాను తన యొక్క శక్తిని, తన యొక్క అధికారమును అంత్యక్రీస్తునకు ఇవ్వబోచున్నది. After that you don't need deceptions anymore. Once you fall into the trap, you don't need any deception. Oka sari valalo padipoyina tarvata ikka medatta mimmunu vanchinchalsina avasaram emi ledhu. After that ruling by force, adu tarvata balavantamugane elubadi. So I told you yesterday how winds are blowing. Ye vidhamuga gaalulu visuruchunnavani nenu dinamundu cheppinaanu. This is a deceptive wind that is sweeping away the masses, all the entire population of this world, and dragging them deceptively into a trap. ee vidhamuga vanchanato aika vala dishaga utsu dishaga janulanu eechukoni veluchunnatundi oka vanchanakaramaina gaalulu. See, when you look at this word strong delusion, when you look at the original Greek word for that, yokka balamuga mosamu cheyi shakti ani yokka matanu Greek bhashalo chuchinappudu, the Greek word is energia. గ్రీకు పదము ఎనోహియా, ఎనర్గియా. దట్స్ ఇట్స్ ఫ్రమ్ దట్ వర్డ్ దట్ ద వర్డ్ ఎనర్జీ ఇన్ ఇంగ్లీష్ కమ్స్. ఈ యొక్క గ్రీకు పదం ఎనర్గియా ఈ యొక్క భాషలో నుండి, ఈ యొక్క పదంలో నుండి ఆంగ్ల పదమైన ఎనర్జీ అనే పదం వచ్చినది. సో హియర్ యు సీ ఎన్ ఎనర్జీ ఆర్ ఎ ఫోర్స్ ఇన్ యాక్షన్. ఈ యొక్క ఎనర్జీ అనగా ఈ యొక్క క్రియ చేయించినటువంటి ఒక బలమైన శక్తి ఉన్నది. బట్ ఇట్ ఇస్ ట్రాన్స్లేటెడ్ యాస్ డిసెప్షన్. కానీ తర్జుమాలో ఇది మోసము చేయు శక్తి అని రాయబడినది. హియర్ వి సీ డిసెప్షన్ టర్నింగ్ ఇంటు ఎ ఫోర్స్. ఇక్కడ మనం చూస్తున్నప్పుడు వంచన బలత్కారముగా మార్చబడును. దట్స్ ఎగ్జాక్ట్లీ వాట్ ఇస్ హ్యాపెనింగ్ టుడే. ఈ యొక్క దినమందు ఇదే సరిగ్గా జరుగుచున్నది. ద సోల్స్ ఆఫ్ హ్యూమన్ బీయింగ్స్ ఆర్ ఫాలింగ్ ఇంటు ఎ బిగ్ ట్రాప్. మానవుల యొక్క ప్రాణములు ఒక బలం ఒక ఉచ్చులో చిక్కుకొనుచున్నవి. సో it's not just our bodies, it's our souls, our eternity, our eternal life is in danger. Manika shariramulu kaadu gaani manika pranamulu anaga manika nitya jeevamu manika nityamunnadi uchulo valalo chikkukonuchunnadi. So this wind that is blowing is not just blowing away trees and leaves, it is blowing against the souls and minds of human beings. Ee oka gaalulu ఏదో చెట్లకు కొమ్మలకు ఆకులకు విరోధముగా విరుద్ధముగా ఇది వీచటలేదు, కానీ జనుల యొక్క ప్రాణములకు ఆత్మలకు విరోధముగా వీచుచున్నది. ఇట్స్ ఎ బిగ్ ఎనర్జీ ఇన్ మోషన్, ఇట్స్ ఎ డిసెప్టివ్ ఎనర్జీ. ఇది వంచనకరమైన శక్తి. అండ్ దట్స్ వై వి హావ్ టు బి వెరీ వెరీ కేర్ఫుల్. కావున మనం చాలా జాగ్రత్తగా ఉండవలెను. ఇఫ్ యు సీ, ఇఫ్ యు టర్న్ టు డానియల్ చాప్టర్ 2, దానియేలు గ్రంథము రెండవ అధ్యాయములో, one of the kings of the ancient world called Nebuchadnezzar saw a dream. Prachina lokamuloni oka raju Nebuchadnezzar raju gur chustunnam. And in that dream he saw a huge statue. Atadu tanika swapnamunandu oka pedda pratimanu chuchinadu. A statue made of various metals, aneka lohamulato tayaru cheyabadina pratima. Those various metals represent various kingdoms. Pass, it's a timeline, it's a statue representing time in history. ఆ యొక్క ఒక్కొక్క లోహముతో లోహమునది ఒక్కొక్క కాలఘట్టములో చూపింపబడుచున్నటువంటి సామ్రాజ్యములు చూపుచున్నది. అండ్ దట్ స్టాచ్యూ కంటైన్స్ అవర్ టైమ్ ఆల్సో. ఆ యొక్క ప్రతిమ మన కాలమును కూడా చూపుచున్నది. సో దర్ ఇస్ సంథింగ్ వెరీ సిగ్నిఫికెంట్ అబౌట్ దట్ ఇమేజ్ దట్ ఇస్ వెరీ అప్రోప్రియేట్ టు అవర్ టైమ్. ఈ యొక్క లోహ ఈ యొక్క ప్రతిమలోని ఒక భాగం అన్నది ఈ యొక్క కాలఘట్టమును
ఖచ్చితంగా సరిగ్గా చూపుచున్నది. లెట్స్ రీడ్ వర్స్ 31. 31వ వాక్యం. రాజా తాము చూచుచుండగా బ్రహ్మాండమగు ఒక ప్రతిమ కనబడెను గదా, ఈ గొప్ప ప్రతిమ మహా ప్రకాశమును భయంకరమైన రూపమును గలదై తమరు ఎదుట నిలచెను. Thou, O king, sawest, and behold a great image. This great image, whose brightness was excellent, stood before thee, and the form thereof was terrible. There are two words here that are normally not found together in any one situation. Yokka vakyamulo rendu padamulu chustunnam. Yokka rendu padamulu etti sandarbhamulonu ekamuga unda jalavu. One is that word prakasham in Telugu, which is in English excellent. తెలుగు భాషలో ప్రకాశం అని చూస్తున్నాం, అది అత్యున్నతం అని చదువు అనుకోవచ్చును. ద సెకండ్ ఇస్ ద వర్డ్ టెరబుల్. రెండవది భయంకరము. నార్మలీ వాట్ ఇస్ ఎక్సలెంట్ విల్ నాట్ బి టెరబుల్, వాట్ ఇస్ టెరబుల్ విల్ నాట్ బి ఎక్సలెంట్. ప్రకాశమైనది ఎప్పటికీ భయంకరంగా ఉండదు, భయంకరమైనది ఎప్పటికీ ప్రకాశముగా ఉండదు. బికాస్ ఇఫ్ సంథింగ్ ఇస్ ఎక్సలెంట్ ఇట్ అట్రాక్ట్స్ యూ టు మూవ్ టువర్డ్స్ ఇట్, ఇఫ్ సంథింగ్ ఇస్ టెరబుల్ ఇట్ మేక్స్ యూ మూవ్ అవే ఫ్రమ్ ఇట్. ప్రకాశమానమైనది తన వైపుగా ఆకర్షించును, భయంకరమైనది జనులను భయపెట్టి దూరముగా వెళ్ళగొట్టును. బట్ హియర్ ఇస్ సంథింగ్ దట్ ఇస్ బోత్, యు ఫీల్ లైక్ గోయింగ్ టువర్డ్స్ ఇట్ అట్ ద సేమ్ టైం యు ఫీల్ లైక్ మూవింగ్ అవే ఫ్రమ్ ఇట్. ఈ యొక్క వాక్యములో మనం చూస్తున్నప్పుడు ఈ యొక్క ప్రకాశమానమైనది దగ్గరికి లాక్కుంటున్నట్లుగాను, భయంకరమైన ఈ యొక్క కార్యమూలముగా మనం వెనక్కి వెళ్ళిపోతున్నట్లుగాను ఉంటున్నది. That statue represents this world. Ayaka pratima ee lokamunu choopuchunnadi. This world is attractive and terrible. Ee yokka lokamu ఆకర్షణీయమయం భయంకరము. ఇట్ అట్రాక్ట్స్ యూ సో బికాస్ ఇట్స్ ఎ ట్రాప్, యు ఫాలో ద ట్రాప్ ఇట్ బికమ్స్ టెరబుల్. ఈ యొక్క లోకమన్నది ఆకర్షణీయమైన ఒక ఉత్సు వంటిది, దానిలోనికి పడిన తర్వాత అది భయంకరమైనది. సమ్ ఇయర్స్ అగో ఎ యంగ్ బాయ్ కేమ్ టు మీ. కొన్ని సంవత్సరములకు ముందుగా ఒక యవన అబ్బాయి నా దగ్గరికి వచ్చినాడు. హిస్ పేరెంట్స్ బ్రాట్ హిమ్ టు మీ అండ్ సెడ్ ప్లీజ్ టాక్ టు హిమ్, వి డోంట్ నో వాట్స్ గోయింగ్ ఆన్ ఇన్ హిస్ లైఫ్. అతనికి తల్లిదండ్రులు అతనిని నా దగ్గరికి తీసుకుని వచ్చి ఇతనితో మీరు దయచేసి కొంచెం మాట్లాడండి, ఇతని జీవితంలో ఏమి సంభవిస్తున్నదో మాకు తెలియట్లేదు అన్నారు. సో హీఈస్ నాట్ ఆన్సరింగ్ ద పేరెంట్స్. అతడు తల్లిదండ్రులకు ఎట్టి బదులు ఇవ్వట్లేదు. సో దే బ్రాట్ హిమ్ టు టాక్ టు మీ. ఆ విధముగా నాతో మాట్లాడు నిమిత్తమై తీసుకుని వచ్చినారు. సో ఐ టుక్ హిమ్ అసైడ్ అండ్ సే టెల్ మీ వాట్స్ రాంగ్. నేను కొంచెం పక్కగా తీసుకుని వెళ్ళి నీలో సమస్య ఏంటి అన్నాను. దెన్ హీ స్టార్టెడ్ టెల్లింగ్ హిస్ స్టోరీ. తన యొక్క చరిత్ర, తన యొక్క కథ చెప్పడం ప్రారంభించాడు. హీ సెడ్ మై పేరెంట్స్ గేవ్ మీ ఎవ్రీథింగ్ ఐ ఆస్క్డ్ ఫర్. నేను అడిగేదంతయు నా తల్లిదండ్రులు ఇస్తున్నారు. ఐ హాడ్ టూ మొబైల్ ఫోన్స్. నాకు రెండు మొబైల్ ఫోన్స్ ఉన్నాయి. ఐ హాడ్ ఎ కంప్యూటర్ అండ్ ఎన్ ఇంటర్నెట్ కనెక్షన్. నాకు ఒక కంప్యూటర్, ఇంటర్నెట్ కనెక్షన్ ఉంది. ఐ హాడ్ మై ఓన్ మోటార్ బైక్. నాకు ఒక సొంత బైక్ కూడా ఉంది. ఐ హాడ్ మై ఓన్ రూమ్, మై ప్రైవసీ. నా యొక్క వ్యక్తిగతముగా నాకు ఒంటరితనం కొరకు సొంత గది ఉన్నది. సో ఎవ్రీ నైట్ టిల్ 1:30, 2 o'clock ఐ విల్ బి ఆన్ ది ఇంటర్నెట్ వాచింగ్ మూవీస్. ఐ విల్ బి ఆన్ మై మొబైల్ ఫోన్, ఆల్వేస్ ఎలక్ట్రానికలీ కనెక్టెడ్. అర్ధరాత్రి 1:30, 2 గంటల వరకు నేను కంప్యూటర్లో ఇంటర్నెట్లో ఏదో పని చేస్తూనే ఉంటాను. ఎప్పుడు నా యొక్క మొబైల్ ఫోన్లో పని జరుగుతూనే ఉంటుంది. ఈ విధముగా ఎలక్ట్రానిక్ సంబంధంగా నేను ఎప్పుడు తీరిక లేకుండా ఉంటాను చెప్పి ఉన్నాడు. ఎవ్రీ టైమ్ ద ఫాదర్ ఇస్ ఫోర్ కన్సర్న్, మై సన్ ఇస్ నాట్ స్లీపింగ్, నాట్ టేకింగ్ రెస్ట్, వాట్స్ హీ డూయింగ్ ఇట్ లైక్ దిస్ ఆల్ ఇన్ ద నైట్. కానీ ఆ యొక్క తండ్రికి ఏమో ఒకటే చింత, నా యొక్క కుమారుడు నిద్రపోవట్లేదు, ఈ విధముగా మేల్కొనే ఉంటున్నాడు అని తండ్రి బాధ నొందుతున్నాడు. వన్ నైట్ ద ఫాదర్ పీప్డ్ ఇన్ టు ద రూమ్, వెంట్ టు ద రూమ్, ఫ్యాన్ ఇస్ రన్నింగ్, లైట్ ఇస్ ఆన్, హీ పీప్డ్ ఓవర్ ద విండో, బాయ్ ఇస్ నాట్ దేర్. అక్కడ ఒక దినమందు తండ్రి గదిలోకి తొంగి చూసినప్పుడు లైట్ వెలుగుతున్నది, ఫ్యాను తిరుగుతున్నది, కానీ రూమ్లో అబ్బాయి లేడు. వేర్ హి గాన్? 1:30 ఇన్ ద నైట్ వాస్ హి మిస్సింగ్? రాత్రి 1:30, 2 అబ్బాయి ఎక్కడికి వెళ్ళాడు? సో హి వెంట్ అవుట్ సైడ్, బైక్ ఇస్ నాట్ దేర్. బయటికి వెళ్ళి చూడగా బైక్ లేదు. ఆఫ్టర్ సమ్ టైమ్ హిస్ కమింగ్. కొంచెం సేపు తర్వాత వస్తున్నాడు. హిస్ హావింగ్ సమ్ యాపిల్స్ ఇన్ హిస్ హ్యాండ్, వన్ బాటిల్ ఆఫ్ సోడా. తన చేతిలో కొన్ని యాపిల్ పండ్లు, చేతిలో సోడా. వేర్ హావ్ యు గాన్? ఎక్కడికి వెళ్ళావు? No answer. Badul ledu. That's when they brought him to me. Tarva adukorke na adiga tisukochaaru. So then he told his story. Tanaika charitra cheptunnadu. Sir, every night I was spending with my mobile phone, with my internet, with my computer. Ee vidhamuga ellappudu aika internet moolamuga naika mobile phone moolamuga nenu pan chestuntanu. One night at about 1:30, one face appeared in my room. Naika gadinandu oka dinamandu
ప్రార్థనా త్రిభువం ఒకటిన్నరకు ఒక ముఖ ఆకారం కనబడింది. ఇట్ లుక్ లైక్ మై ఫాదర్స్ ఫేస్. నాయక తండ్రి ముఖ ఆకారం వలే ఉన్నది. బట్ ఇట్ వాస్ నాట్ మై ఫాదర్ ఐ నో బట్ ఇట్ లుక్ లైక్ మై ఫాదర్స్. అది నా తండ్రి తండ్రి కాదని నాకు తెలుసు కానీ నాయక తండ్రి ముఖం వలే ఉన్నది. విదౌట్ లుక్ విదౌట్ ఓపెనింగ్ ఇట్స్ మౌత్ ఇట్ స్పోక్ టు మీ. జస్ట్ లుకింగ్ అట్ మీ ఐ కుడ్ అండర్స్టాండ్ వాట్ ఇట్స్ స్పీకింగ్. అది నోరు తెరవకుండానే కేవలం ముఖం మూలముగానే అది మాట్లాడుతున్నది. అది నోరు తెరవలేదు కానీ అది ఏం మాట్లాడుతున్నదో నేను గ్రహించి ఉన్నాను. ఐ లైక్ యు వెరీ మచ్. నేను నిన్ను ఎంతగానో ఇష్టపడుచున్నాను. ఐ వాంట్ టు కంటిన్యూ కీపింగ్ కాంటాక్ట్ విత్ యు. నీతో నేను కొనసాగించి సంబంధములో ఉండగోరుతున్నాను. బట్ డు నాట్ టెల్ యువర్ పేరెంట్స్ వాట్ ఇస్ హ్యాపెనింగ్. కానీ ఏం జరుగుతున్నదో తల్లిదండ్రులకు చెప్పవద్దు. ఇఫ్ యు టెల్ యువర్ పేరెంట్స్ వాట్ ఇస్ హ్యాపెనింగ్, ఏం జరుగుతున్నదో తల్లిదండ్రులు చెప్తే, రిమెంబర్ లాస్ట్ ఇయర్ యువర్ ఫాదర్ ఫెల్ సిక్, పోయిన సంవత్సరం నీ తండ్రి జబ్బు పడ్డాడు తెలుసా. రిమెంబర్ 2 ఇయర్స్ బ్యాక్ యువర్ మదర్ ఫెల్ సిక్, 2 సంవత్సరాలకు ముందుగా నీ తల్లి జబ్బు పడినది తెలుసా. ఐ వాస్ ద రీజన్ ఫర్ దట్, దానికి నేనే కారణం. యు డోంట్ వాంట్ దెం టు ఫాల్ సిక్ అగైన్, డోంట్ టెల్ దెం. వాళ్ళు ఇక మీదట వ్యాధి పడకూడదు, జబ్బు పడకూడదు అంటే ఈ కార్యం వాళ్ళకు చెప్పకూడదు. సో 2 or 3 టైమ్స్ దట్ ఫేస్ కేమ్ టు హిమ్ ఇన్ ద మిడిల్ ఆఫ్ ద నైట్. అర్ధరాత్రి 2-3 సార్లు ఈ ముఖ ఆకారం అతని దగ్గరికి వచ్చింది. వన్ పర్టిక్యులర్ నైట్ దట్ ఫేస్ కేమ్ అండ్ సెడ్ కమ్ అవుట్ విత్ మీ. ఒక అర్ధరాత్రి ఈ విధముగా అది మళ్ళీ అతని దగ్గరికి వచ్చి నాతో పాటు బయటికి రా అన్నది. సో హీ గాట్ ఆన్ టు ద బైక్, బైక్ లో వెళ్ళాడు. వెన్ హి లుక్స్ బిహైండ్ నోబడీ ఇస్ దేర్, వెనక చూస్తే ఎవరు లేరు. బట్ ఎవ్రీ నౌ అండ్ దెన్ ఎ ఫింగర్ విల్ టచ్ హిస్ షోల్డర్ టు షో ఐ యామ్ దేర్ ఓన్లీ. బట్ వెన్ హి లుక్స్ బ్యాక్ నథింగ్ ఇస్ దేర్. అప్పుడప్పుడు ఒక వేలు అన్నది అతని యొక్క భుజాన్ని తడుతూ నేను నీతోనే ఉన్నాను అనే సూచనగా ఉంటున్నది, కానీ వెనక్కి చూస్తే ఎవరు ఉండరు. హీ సెడ్ వెన్ ఐ లెఫ్ట్ ద ప్లేస్ మై పెట్రోల్ ట్యాంక్ వాస్ ఫుల్, వెన్ ఐ కేమ్ బ్యాక్ ద పెట్రోల్ ట్యాంక్ వాస్ ఎంప్టీ, దట్ మీన్స్ ఐ మస్ట్ హావ్ ట్రావెల్డ్ అబౌట్ 100 kilometers. ఐ డోంట్ రిమెంబర్ ఎగ్జాక్ట్లీ వేర్ ఐ వెంట్. నేను వెళ్తున్నప్పుడు నా యొక్క పెట్రోల్ ట్యాంకు నిండుగా ఫుల్గా ఉండేది, నేను వెనక్కి వచ్చిన తర్వాత పెట్రోల్ ట్యాంకు ఖాళీ అయినది. నేను అనుకుంటున్నాను దాదాపు 100 kilometers వెళ్ళినాను, ఎక్కడికి వెళ్ళానో నాకు తెలియదు. And he said, I went through dark streets where there were dogs, but not one dog barked at me when I passed. Oka chigati veedula gunda veliyunanu, kukkalu unnai kani ee oka kukka nannu chusi maragaledu. But there were other people going in front, the dogs chased them, they didn't chase me. Kani itharulu aa sandulo aa veedula gunda velthunappudu kukkalu valanu morigi ventabaddai kani naa vishayamlo cheyaledu. He said there was times when I remember traveling and I remember traveling at 80 to 100 kilometers per hour on my bike. I passed policemen who never even noticed me. Nenu dadapu ardharathillo 80 100 kilometers vegamto velliyunanu, policela mundugane velliyunanu kani policelanu gurtinchaledu. When I came back, I had these apples and this soda bottles in my hand. I don't know who gave it to me, I don't know how I got it, but it was in my hand. Tirigi vachinappudu na chethilo apple pandlu soda bottle na chethilo vachinadi kani evaru icharo naaku teliyadu. I don't know what is happening to me, brother. Naaku em sambhavistunnado naaku teliyatledu. So the rest of the stories, I had to give him some counseling and pray with him. Tarvata kathe entante konni aalochanalu ichinanu, prarthinchinanu. But I wanted to demonstrate to you by this example the excellent terrible combination. Kavuna ee karyamulamuga prakashamu bhayankaramu anetatundi ee rendu padala kalaikanu cheppukorchunnanu. Everything that is excellent and terrible in this world, excellent and attractive in this world is slowly becoming terrible. Ee lokamulo ప్రకాశముగాను ఆకర్షణీయముగాను ఉన్న ప్రతి ఒక్కటి అతి త్వరలోనే భయంకరముగా మారబోచున్నది. ఇట్స్ ఎ బిగ్ ట్రాప్ బీయింగ్ సెట్ ఫర్ హ్యూమన్ బీయింగ్స్. మానవులకు ఒక భయంకరమైన వల ఒడ్డబడినది. దీస్ మీటింగ్స్ హావ్ బీన్ prepared to wake us all up to see that we are living in a trap, so how carefully we have to live. Kavuna yokka valanu gurinchi manamu melkolupunandu nimittamugane itti kootamulu erpaatu chesi unnaru. Consider a rat trap. Oka elukkanu pattu nimittamaina utsunu chudandi. We all know of that wooden rat trap. Aika elukkanu pattu nimittamai aika chekka bonu. This is a small iron a piece of a small there's a small bait there, a fried coconut say stuck into a piece of iron there. Aika bone lo chuchinappudu aika uchulo chuchinappudu oka teega moolamuga baaga kalchinatuvanti oka kobbari mukka akkada vrelaadutu untundi. If the rat can go into the trap, aika eluka aika lokali loniki vellinappudu the rat can go into the trap loni aika
ఎలుకలోనికి వెళ్ళగలదు నథింగ్ విల్ హ్యాపెన్ ఏమీ కాదు బట్ ఇఫ్ ఇట్ టచ్స్ ఇఫ్ ఇట్ బైట్స్ దట్ ఫ్రైడ్ కోకోనట్ బ్యాంగ్ ఇట్ విల్ క్లోజ్ ఆయొక్క వేచి వేపినటువంటి ఆయొక్క కొబ్బరి ముక్కను ముట్టిన వెంటనే ఆయొక్క తలుపు మూసుకుంటుంది as long as it does not touch the coconut it's fine ఆయొక్క కొబ్బరిని ముట్టుకోనంత వరకు అది శేమమే this whole world has become a human trap ee oka lokamantayu manavuniki oka utsuga unnadi so we should not touch anything that is a coconut for us a bait for us aa manaku aika kobbari mukka vantidi mottukonanta varaku paravaledu so we have to be very careful about the choices that we make in this world kavuna ee oka lokamulo manam korukune vishayamlo jagrataga undali don't simply just browse on the internet and go and talk to this person and that person and make your decisions internet lo aika chatting antu ee vidhanga chestu aika vyakti tho ee oka vyakti tho maatladutu undavaddu if you suppose you are looking for a job meer oka udyogam koraku chustunnaru if you are getting an ordinary job pray twice meer oka sadharanamaina udyogam koraku chustunnatlaite rendu saarlu prarthana cheyandi lord is it your will prabhuva idi mee chittama but if you get a good job pray 10 times oka manchi udyogam pondukunnarante 10 saarlu prarthinchandi because these traps are hidden in daily life yokka valalu anudina jeevithamlo manakoruku unnavi so very carefully we have to you know with discernment find out God's will otherwise these ordinary things these good things which we think are blessings will be traps for our soul kavuna ika sadharanamainavi yokka manchi aashirvadamulu anukuneetatundi ee karyamulu mana jeevithamlo oka valaga uchuga maarchabadunu All right. Now we are going to see four kinds of lies that are part of the strong delusion brought by the Antichrist. Antichrist mulamuga Christ virodhi mulamuga vanchinchu nimittamai teeskoni raabade naalugu vidhamulaina abaddhamulu gurinchi chustam. Everybody is going to fall into this strong delusion. Ee oka balamaina mosam choyi shaktiloniki prati okkaru guriyaguduru. That means everyone will think it's so nice, it's so great, it's so helpful, it's so grand, but the end is terrible. Aa baagane undi anta chakagaane undi anukuntam kaani chivarilo adi oka dukhakaramaina mugimpu. Excellent but terrible. Prakashamu kaani bhayankaram. The first thing modatidi when the antichrist comes to power he comes to power as a peacemaker christ virodhi vachinappudu atadu samadhana parchuvaduga shantikartaga vachunu that's very nice excellent adi chaala manchide read revelation chapter 6 prakatana 6th adhyayam and verse 2 rendo vakyam mariyu nenu chudaga idiga oka tellani gurramu kanabadinu దాని మీద ఒకడు విల్లు పట్టుకొని కూర్చుండి ఉండెను అతనికి ఒక కిరీటం ఇయ్యబడెను అతడు జయించుచు జయించుటకు బయలువెళ్ళెను and I saw and behold a white horse and he that sat on him had a bow and a crown was given unto him and he went forth conquering and to conquer this is a vision of the coming of the antichrist యొక్క దర్శనమున్నది క్రీస్తు విరోధి యొక్క రాకను చూపుచున్నది two things here ఇక్కడ రెండు కార్యములు one he is coming in white అతడు తెల్లని విధముగా వచ్చుచున్నాడు he is on a white horse తెల్లని గుర్రం white represents peace తెల్లని గుర్రం తెల్ల తెల్లదనము సమాధానముకు సూచన two he has a bow but no arrow అతని చేతిలో విల్లు ఉంది కానీ బాణం లేదు this shows non violence అహింస so he is going to come into power as a peacemaker atadu adhikaramuloniki shantikarta gaane vachunu as we all know and as the bible predicts very soon there's going to be a third world war that it's not going to break out but it will almost break out manaku telisina vidhamu gaane bible grantham cheppuchina reethiga ati twaralone moodava prapancha yuddhamu ప్రారంభముకు అనుగుణముగా ఉండును అది యుద్ధం చోటు చేసుకోదు కానీ యుద్ధం చోటు చేసుకునే విధముగా ఉండును there are three reasons why this war might break out ఈ యొక్క యుద్ధము సంభవించుటకు మూడు కారణములు one is the tiff or the conflict between Syria and Israel మొదటిది సిరియాకు ఇజ్రాయెల్ కు మధ్యలో ఉన్న వివాదం this is going on right now ఇప్పుడు జరుగుతుంది even now there is an unfulfilled prophecy in the bible about syria syriaను గురించి ఇప్పటికి బైబిల్ గ్రంథంలో పూర్తి గాని ఒక ప్రవచనం ఉన్నది
there is a verse in Isaiah chapter 17 యెషయా గ్రంథము 17వ అధ్యాయములో which says there's going to be a big war between Israel and Syria that's not yet taken place. సిరియా మధ్యలోను ఇశ్రాయేల్ మధ్యలోను చోటు చేసుకోకుండా ఇంకా జరగవలసినటువంటి ఒక యుద్ధం అనేది ఉన్నది. The capital of Syria is Damascus. సిరియా యొక్క రాజధాని దమస్కు. Damascus, we all know Damascus. St. Paul was converted on the road to Damascus. Manamu Damascus gurinchi chuchinappudu ee oka Damascus pattanam ee oka Damascus loni Saul veluchinappudu Paul ga marchabadinadu. Now read Isaiah 17:1. 17:1 యెషయా గ్రంథం. Damascus ni gurchina devokti Damascus pattanamu kaakapovalasi vachenu adi paadai dippaga nagunu aaroyeru pattanamulo nirmanushyamulagunu అవి గొర్రెల మందలు మేయు తావులగును ఎవడును వాటిని బెదిరింపకుండా మందలు అచ్చట పండుకొనును. The burden of Damascus, behold, Damascus is taken away from being a city and it shall be a ruinous heap. Look at this, a terrible prophecy. ఇక్కడ భయంకరమైన ప్రవచనం. Damascus is on record for being the oldest continuously inhabited city. ఇక దమస్కును గురించి చూసినప్పుడు అతి ప్రాచీనమైనటువంటిది కొనసాగింపబడి జనభరితమైనటువంటి ఇప్పటికీ ఉన్న ఒక పట్టణం. దట్ మీన్స్ దిస్ సిటీ ఇస్ ఆల్వేస్ ఇన్ ఎగ్జిస్టెన్స్. ఈ యొక్క పట్ట ఈ యొక్క నగరం అన్నది ఎల్లప్పుడూ కనపడుచున్నది. బట్ దిస్ వర్సెస్ Damascus is going to be demolished. Kani Damascus nashanamagunu. Just imagine a whole city becoming demolished. Oka poorthi nagarame nashanamai povunu. Just imagine if all the buildings in Ongol, one bomb explodes and all Ongol becomes flat, all the people die, all the buildings disappear. Oka pedda bomb vesinappudu ee oka Ongol nagaram antayyu samoola nashanamayi janalu kattadalanni samoola dvamsamai teerithiga untundi. Just like that it's written, Damascus shall be taken away from being a city, it's going to become a ruinous heap. Damascus pattanamu kaakapovalasi vachanu adi paadai dibbaganagunu. How was it possible? So okay, now how is this going to happen? Ye reethiga idu jarugunu. Read verse 14 of the same chapter. Adhe adhyayam 14th vakyam. Sayankalamuna thalladiliduru udayam kaakamunu lekapovudiru. Enough. And behold, at evening tide trouble and before the morning he is not. Just look at that, overnight destruction. Oka ratri kalamulone nashanam. In the evening trouble, in the morning he is not. Sayankalamu the samasya udaykam chuste emi ledu. In those days when they had only sticks and stones and swords and spears to fight, how can a city be destroyed overnight? Aa dinamulalo karralu eetalu kattulu ee vidhamuga ఇటువంటి కార్యముల మూలముగాన యుద్ధం ఉంటుంది. ఏ రీతిగా ఒక రాత్రి కాలము నాశనమగును. సో దిస్ పోర్షన్ ఇస్ ఎన్ ఇండికేషన్, ఎ ప్రొఫెటిక్ ఇండికేషన్ ఆఫ్ ది ఇన్వెన్షన్ ఆఫ్ బాంబ్స్. కావున ఈ యొక్క వాక్యం అన్నది బాంబుల యొక్క ఆవిష్కరణ కనుగొనబట్టును గుర్చినటువంటి ఒక ప్రవచనం. అండ్ యాస్ ఐ టోల్డ్ యు, డమాస్కస్ హస్ నెవర్ బీన్ డిస్ట్రాయ్డ్ టిల్ నౌ, సో దిస్ ఇస్ ఎ ప్రొఫెసీ దట్ హస్ నాట్ యెట్ బీన్ ఫుల్ఫిల్ ఇస్ గోయింగ్ టు బి ఫుల్ఫిల్. నేను ముందుగానే చెప్పినాను, దమస్కో అన్నది ఇప్పటికీ ఉన్నది, అది ఇంకనూ నాశనము కాలేదు. ఈ వాక్యము నెరవేర్చబడవలసినటువంటి వాక్యము. నౌ ఇట్ ఇస్ వెరీ లైక్లీ దట్ ద కాజ్ ఆఫ్ దిస్ బాంబింగ్ ఇస్ ఇజ్రాయెల్. కావున ఈ యొక్క మందుగుండీకి బాంబుల యొక్క ఆవిష్కరణకు కారణమే ఇజ్రాయెల్. Two says the cities of Aroer are forsaken, which is in Israel. Aroeru pattanamu annadi Israel lone unnadi. So what is going to happen, this Syria Israel conflict will escalate and become a world war. Ee vidhamuga Syria Israel yokka vivadam annadi adhikamayi ప్రపంచ యుద్ధముగా మార్చబడును. Another reason is the Iran Israel conflict. అటు తర్వాత రెండవది ఇరాను ఇజ్రాయెల్ వివాదం. Iran wants to exterminate Israel. ఇరాన్ అన్నది ఇజ్రాయెల్ దేశమును ఏమీ లేకుండా చేయాలని చూస్తున్నది. One of the former presidents of Iran said more than once Israel should be wiped out of the map. Iran ku indaku antaku mundunnatvanti oka rashtrapati okati kante adhika sarlu Iran ఇస్రాయేలును భూమి మీద లేకుండా తుడిచివేస్తామన్నాడు. ఇన్ సామ్ 83 దేర్ ఇస్ అనదర్ వార్ ప్రెడిక్టెడ్.
83వ కీర్తనలో ఇంకొక యుద్ధమును గుర్చినటువంటి ప్రవచనం. Where the enemies of Israel say in verse 4, let us cut them off from being a nation. 4వ వాక్యంలో ఇశ్రాయేలును పేరు ఇకను జ్ఞాపకము రాకపోవును. The name of Israel should be no more in remembrance. ఇశ్రాయేలు అనే పేరేదే జ్ఞాపకములో ఉండకూడదు. So it is likely that this Iran Israel conflict also can escalate into a third world war. ఇదిముగా చూసినప్పుడు ఇరాన్ ఇశ్రాయేల్ వివాదము కూడా మూడవ ప్రపంచ యుద్ధానికి కారణముగా మారవచ్చును. Another reason for the third world war is the Temple Mount. Yesterday I told you that there is a place in Jerusalem, a small hill called the Temple Mount. నేను దినమందు చెప్పిన రీతిగా యొక్క మందిర పర్వతం టెంపుల్ మౌంట్ అనునటువంటి ఈ స్థలము కూడా ఆ యొక్క ప్రపంచ యుద్ధానికి కారణముగా ఉండవచ్చును. That's the site of the Jewish temple. అది యూదుల యొక్క ఆలయము కట్టవలసిన స్థలం. The Jewish temple was destroyed 2000 years ago. ఇక్కడ యూదుల ఆలయం అన్నది దాదాపు 2000 సంవత్సరాలకు ముందుగా అది పడద్రోయబడినది. And in its place, in that vicinity, in that site, a mosque has emerged. ఆ యొక్క స్థలములోనే ఆ పరిసరాలలోనే ఇప్పుడు ఒక మసీదు ఉన్నది. So that 35 acre piece of land has become a huge controversy today. ఆ యొక్క 35 ఎకరాల స్థలమే ఇప్పుడు ఒక పెద్ద వివాదమునకు కారణముగా ఉన్నది. The Israelites want to build the temple, but they can't build the temple because the mosque is there. ఆ యొక్క యూదులు అక్కడ ఇశ్రాయేలులు ఆలయం కట్టకోరుచున్నారు కానీ కట్టలేకపోతున్నారు ఎందుకంటే అక్కడ మసీదు ఉన్నది. So all these conflicts are the prime reason why a third world war will emerge. కావున ఈ కారణములన్నీ మూడవ ప్రపంచ యుద్ధము సంభవించుటకు ప్రధాన కారణములుగా ఉండవచ్చును. I told you yesterday Israel is smaller than half of Andhra Pradesh. నేను దినమందు చెప్పినాను ఇశ్రాయేల్ దేశం అనేది ఆంధ్రప్రదేశ్ లో సగము కంటే చిన్నది. బట్ స్టిల్ ఇట్స్ బికమ్ అ బిగ్ ప్రాబ్లమ్ ఇన్ ద హోల్ వరల్డ్. కానీ ఇంకను ఈ యొక్క ఇశ్రాయేల్ అనేది సర్వ లోకమునకు పెద్ద సమస్యగా ఉన్నది. ఐ షోడ్ యు ఎ వర్స్ ఇన్ జెకరయా చాప్టర్ 12, ఐ విల్ మేక్ ఇజ్రాయెల్ అ బర్డెన్సమ్ స్టోన్ అండ్ అ కప్ ఆఫ్ ట్రెంబ్లింగ్ ఫర్ ఆల్ నేషన్స్. జెకరయా గ్రంథము 12వ అధ్యాయములో నిన్న మనం చదివిన రీతిగా ఇశ్రాయేలును బరువైన రాయిగాను ఒక సమస్యాత్మకమైన ఒక పాత్రగాను మార్చుదని చెప్పబడి ఉన్నది. సో దట్స్ హౌ ట్రూ దట్ ఇస్ టుడే. అది ఈ దినములలో ఎంత నిజముగా ఉన్నది. అట్ లీస్ట్ ఫ్రమ్ దిస్ వి షుడ్ అండర్స్టాండ్ దట్ దిస్ బైబిల్ ఇస్ సో అక్యురేట్ ఇన్ ఇట్స్ ప్రెడిక్షన్స్. సో దేర్ ఇస్ సమ్ డివినిటీ హియర్. కావున ఈ బైబిల్ గ్రంథం అన్నది ఈ యొక్క వాక్యములను ఎంత ఖచ్చితముగా చెప్పుచున్నదో. So because of these reasons, what will happen? A third world war will take place. కావున ఇట్టి కారణముల మూలముగ మూడవ ప్రపంచ యుద్ధము వచ్చును. Yesterday I told you how there is a disturbance taking place in the great sea. నిన్నటి దినమందు మహాసముద్రములో ఏ విధముగా అనేక అభ్యంతరములు లేక తొందరలు సంభవించుచున్నవో చూచి ఉన్నాం. The four winds of heaven are blowing in that area. ఆ యొక్క as Daniel predicted. దానియేలు చెప్పిన రీతిగా ఆ యొక్క ప్రాంతములోనే నలు దిశల నుండి గాలులు వీచుచున్నవి. So that's a place of great global disturbance also, and the third world war will break out in that region. కావున ఆ యొక్క ప్రాంతం మూలముగాని సర్వ లోకములోనూ ఒక తొందర సంభవించును దాని మూలముగాని మూడవ ప్రపంచ యుద్ధం కూడా సంభవించును. The details of how this war will break out and who will join the two parties all mentioned in the Bible in Ezekiel 38. ఎస్కేలు 38వ అధ్యాయంలో ఈ యొక్క యుద్ధములో ఎవరెవరు ఉంటారు ఎవరు ఎవరి పక్షాన ఉంటారు అనేది ఆ యొక్క అధ్యాయంలో తేటగా రాయబడినది. సో ఇట్ ఇస్ అట్ దిస్ టైమ్ వెన్ ద వరల్డ్ వార్ ఇస్ అబౌట్ టు బ్రేక్ అవుట్. ఈ విధముగా మూడవ ప్రపంచ యుద్ధము సంభవించుటకు అంతయు సిద్ధముగా ఉన్న సమయంలో హోల్ వరల్డ్ బికమ్స్ టెన్స్. ఈ యొక్క లోకమంతయు ఊపిరి బిగబట్టుకొని ఉండును. దిస్ ఇస్ రష్యా. ఇది రష్యా. దిస్ ఇస్ Iran. ఇది ఇరాన్. Russia and Iran have recently become come together friends. ఈ యొక్క రష్యా ఇరాన్ సమీపకాలంలో స్నేహితులుగా మార్చబడ్డాయి. Iran has bought many missiles from Russia. ఇరాన్ దేశము రష్యా నుండి అనేక క్షిపణులు కొనుక్కొని ఉన్నది. The Bible in Ezekiel 38 says that Russia and Iran will be one party in this war, and that's exactly what's happening today. బైబిల్ గ్రంథము కూడా ఈ యొక్క యుద్ధములో
ఇరాను రష్యా ఏకముగా ఏకపక్షములో ఉండునని చెప్పినది అది ఈ దినములలో ఎంత ఖచ్చితంగా జరుగుతున్నదో చూడండి. సో రష్యా అండ్ ఇరాన్ అండ్ సమ్ ఆఫ్ ద కంట్రీస్ ఇన్ దిస్ ఏరియా విల్ ఫామ్ అ కోయాలిషన్ అండ్ కమ్ టువర్డ్స్ ఇజ్రాయెల్. రష్యాయు ఇరాన్ దేశమును మిగిలిన కొన్ని దేశములు ఇవన్నీ ఏకముగా ఒకటిగా చేరి ఇజ్రాయెల్ దేశముకు విరోధముగా లేచును. దట్స్ వెన్ ద వరల్డ్ వార్ ఇస్ అబౌట్ టు స్టార్ట్. అప్పుడు మాత్రమే ఇక ప్రపంచ యుద్ధము సంభవించును. వెన్ రష్యా అండ్ ఇరాన్ అండ్ దోస్ సమ్ అదర్ అలైస్ కమ్ టుగెదర్ టు ఫైట్ అగేన్స్ట్ ఇజ్రాయెల్ అమెరికా అండ్ బ్రిటిష్ కంట్రీస్ విల్ సపోర్ట్ ఇజ్రాయెల్. రష్యాయు ఇరాన్ దేశమును ఇన్ని ఇంకను కొన్ని ఇతర దేశములు ఇవన్నీ ఏకపక్షముగా చేరి ఇస్రాయెల్ దేశముకు విరోధముగా వెళ్ళినప్పుడు అమెరికాయు బ్రిటన్ దేశము మిగిలిన కొన్ని దేశములు ఇవి ఇస్రాయెల్ దేశమునకు సహకారముగా వెళ్ళును. ప్లేన్స్ విల్ బి ఫ్లయింగ్ హియర్ అండ్ దేర్, షిప్స్ విల్ బి కన్వర్జింగ్ టు ద హాట్ స్పాట్. యుద్ధ విమానములు అటు ఇటు ఎగురుచు వెళ్ళును, యుద్ధ నౌకలన్నీ ఈ యొక్క దేశం వైపుగా వెళ్ళును. అట్ దిస్ టైమ్ వన్ మ్యాన్ ఎ వరల్డ్ లీడర్ విల్ రైజ్ అప్ ఫ్రమ్ దిస్ ఏరియా యూరప్. ఆ సమయంలో ఐరోపా దేశంలో నుండి చూపబడుచున్న ప్రాంతంలో నుండి ఒక నాయకుడు లేచును. హీ విల్ బ్రింగ్ అబౌట్ ఎ పీస్ఫుల్ సొల్యూషన్ టు దిస్ ఇంపెండింగ్ ఇమినెంట్ వార్. కావున ఆ యొక్క వ్యక్తి ఈ విధముగా ఆగిపోయినటువంటి ఇటువంటి ఒక శాంతి సంబంధమైనటువంటి ఈ యొక్క సమస్యకు ఒక పరిష్కారము దయచేయును. He will pacify Israel and pacify the other countries opposing Israel. అతడు ఇజ్రాయెల్ దేశముకు నచ్చజెప్పును, ఇజ్రాయెల్ దేశముకు విరోధముగా ఉన్న దేశాలకు నచ్చజెప్పును. And Israel and those neighboring countries will sign a peace treaty for 7 years. ఈ విధముగా ఇజ్రాయెల్ దేశమును ఇతర దేశములు 7 సంవత్సరములు ఒక శాంతి ఒప్పందం చేసుకుంటారు. This is prophesied in Daniel chapter 9 and verse 27. దానియేలు 9వ అధ్యాయము 27వ వాక్యములో ఈ కార్యము రాయబడినది. అతడు ఒక వారముకు అనేకులను నిబంధన స్థిరపరచును. And he shall confirm the covenant with many for 1 week. Here we read about one person who's going to make a covenant with many. అతడు అని ఒక వ్యక్తిని గురించి చెప్పుచున్నాం. అతడు అనేకులకు ఒక నిబంధనను స్థిరపరచును. Now we read in the previous verses about two princes. One is Messiah the prince and the other is the prince that shall come. Mundunna vakyamulo chodustunnamu iddaru pradhanulu gurinchi cheppabadinadi, okaru Messiah aniyu rendavadi raabochunna vaadu. The prince that shall come, raavalsinatundi vaadu, that prince that shall come, he is the antichrist. Raavalsinatundi aika pradhani anuvaadu, aika naayikudu anuvaade aika antichrist. And this antichrist will make a covenant with many for 1 week. 1 week means 7 years in biblical language. Aika christu virodhi anuvaadu vaadu oka vaaramu ee vidhamuga shanti oppandam cheyunu aika oka vaaram andi 7 samvatsaramlu choopuchundi. This covenant with many is Israel and the surrounding Arab nations. అనేకుల మధ్యలో ఒప్పందము అనగా ఇశ్రాయేలీయులకును ఇతర అరబ్ దేశములకు మధ్యలో ఒక ఒప్పందము. So this man stops a world war. ఈ వ్యక్తి సంభవించవలసి ఉన్నటువంటి ఆ యొక్క ప్రపంచ యుద్ధాన్ని ఆపును. The solution that he brings gives Israel satisfaction and the neighboring Arab country satisfaction. కావున అతడు చూపుచున్నటువంటి ఆ యొక్క పరిష్కారము ఇశ్రాయేలులకు తృప్తికరంగా ఉండును, మిగిలిన దేశములకు అరబ్బులకు తృప్తికరంగా ఉండును. Suddenly the war ceases. హఠాత్తుగా యుద్ధం ఆగిపోవును. ఎవ్రీవన్ బ్రీత్స్ అగైన్, ఎవ్రీవన్ ఇస్ రిలీవ్డ్ దట్ దేర్ ఇస్ పీస్ వన్స్ అగైన్. అందరూ ఊపిరి పీల్చుకుంటారు, అందరూ చాలా సంతోషంగా ఉంటారు. దిస్ ఇస్ వెన్ ద హోల్ వరల్డ్ విల్ ఎలెక్ట్ దిస్ పీస్ మేకర్ యాస్ దేర్ వరల్డ్ లీడర్. అప్పుడు మాత్రమే ఈ యొక్క శాంతికర్తను, ఈ సమాధానం చేకూర్చిన వారిని లోకమంతయు తమ యొక్క నాయకునిగా ఎన్నుకొనును. దిస్ ఇస్ హౌ ది యాంటీక్రైస్ట్ ఇస్ ఎలెక్టెడ్ ఇంటూ పవర్, కమింగ్ ఆన్ ఎ వైట్ హార్స్ a bow in his hand. ఇవిదముగానే ఏక క్రీస్తు విరోధిని వాడు నాయకుడిగా ఎన్నుకొనబడును, వాడు తెల్లని గుర్రం మీద వచ్చును, చేతిలో ఒక విల్లు పట్టుకొని ఉండును. But this itself is a deception. కానీ ఇదే ఒక వంచన. Read 1 Thessalonians chapter 5 and verse 3. మొదటి తెస్సలోనికయులు 5వ అధ్యాయం 3వ వాక్యం. లోకులు నెమ్మదిగా ఉన్నది, భయమేమీ లేదని చెప్పుకొనుచుండగా గర్భిణీ స్త్రీకి ప్రసవ వేదన వచ్చినట్లు వారికి అకస్మాత్తుగా
నాశనం తటస్థించిన గనుక వారెంత మాత్రమును తప్పించుకొనలేరు. For when they shall see peace and safety, then sudden destruction cometh upon them as travail upon a woman with child, and they shall not escape. So when everybody is saying at last peace and safety, World War 3 has stopped, we can live again, peace at last, thanks to that man, and everybody is so happy, in a few months there'll be peace for a few months, after that war will break out again. ఈ విధముగా లోకములో ఉన్న జనులందరూ ఇక భయము లేదు, నెమ్మదిగా ఉంది, అంత సమాధానం సంతోషముగా ఉంది అని అనుకుంటున్న సమయంలో ఈ సమాధానం సంతోషం కొద్ది దినములు మాత్రమే ఉండును, కొద్ది నెలలు మాత్రమే ఉండును, అటు తర్వాత ఉన్నట్టుండి యుద్ధము సంభవించును. దిస్ పీస్ మేకర్ ఇస్ గోయింగ్ టు రూల్ దిస్ హోల్ వరల్డ్ ఫర్ 7 ఇయర్స్. ఈ యొక్క శాంతి చేకూర్చిన వాడు 7 సంవత్సరములు ఈ లోకమును ఏలుబడి చేయును. యు నో బికాజ్ ద ఫస్ట్ టూ వరల్డ్ వార్స్ ఆర్ ఆల్రెడీ ఓవర్ ఇన్ ద లాస్ట్ సెంచరీ. గత శతాబ్దములో రెండు ప్రపంచ యుద్ధములు ముగిసిపోయినవి. దట్స్ ద 20th సెంచరీ. అది 20వ శతాబ్దం. దే సే ద 20th సెంచరీ has shed more blood than all the previous 18 centuries. Charitra cheppuchuna karyam emiti anaga 20va shatabdamlo ika chindapadina ika raktam anadi gatinchina charitralo 19th shatabdamlo ye naadunu chindipabadaledu. But in these 7 years more blood is going to be shed than all the previous centuries. Kani ఈ యొక్క 7 సంవత్సరముల కాలములో జరిగే రక్తపాతం అన్నది గత శతాబ్దములలో చరిత్రలో ఎన్నడూ సంభవించలేదు, సంభవించి ఉండదు. వి ఆర్ గోయింగ్ టు మేక్ సమ్ స్మాల్ క్యాలిక్యులేషన్స్ ఫ్రమ్ ద బైబిల్. బైబిల్ గ్రంథం నుండి కొన్ని లెక్కలు ఇప్పుడు వేసుకుందాం. టుడే ద వరల్డ్ పాపులేషన్ హస్ క్రాస్డ్ 700 crore. ఈ యొక్క దినమందు లోక జన ప్రపంచ జనాభా దాదాపు 700 crore దాటిపోయినది. బట్ జస్ట్ ఫర్ ద సేక్ ఆఫ్ సింప్లిసిటీ ఆఫ్ క్యాల్క్యులేషన్ వి ఆర్ గోయింగ్ టు రిడ్యూస్ ద పాపులేషన్ టు 600 crore. మన యొక్క లెక్కలకు అనుగుణముగా సులభంగా చేసుకునే విధమై ఆ యొక్క జనాభాను 600 crore కుదించుకుందాం. నౌ కమ్ టు రెవల్యూషన్ చాప్టర్ 6. దట్స్ వై వి సా అ వైట్ హార్స్ ది యాంటీ క్రైస్ట్ కమింగ్ టు దిస్ వరల్డ్ యాజ్ అ పీస్ మేకర్. ప్రకటన గ్రంథము 6వ అధ్యాయానికి వచ్చినప్పుడు ఇక్కడ ఇక క్రీస్తు విరోధి అయిన వాడు శాంతికర్తగా సమాధానం చేకూర్చువాడిగా వచ్చును. ఐ టోల్డ్ యు హి విల్ కమ్ బిగినింగ్ విత్ పీస్ బట్ ఇట్స్ గోయింగ్ టు కంటిన్యూ with plenty of bloodshed and loss of lives. Prarambhamulo atadu samadhanam cheekurchuvaadiga vachunu kaani konasaginchi veluchu undaga atadu ento raktapaatamunu jariginchunu. Now read Revelation 6:8. Prakatana 6:8. Appudu nenu chudaga idigo paandura varnamu gala oka gurramu kanapadenu daani meeda kurchunna vaani peru mrutyu పాతాళ లోకము వాణ్ణి వెంబడించెను, ఖడ్గము వలనను, కరువు వలనను, మరణము వలనను, భూమిలో నుండి క్రూర మృగముల వలనను నివాసులను చంపుటకు భూమి యొక్క నాలుగవ భాగం పైన అధికారము వానికి ఇవ్వబడెను. And I looked and behold a pale horse, and his name that sat on him was death, and hell followed with him, and power was given unto them over the fourth part of the earth to kill with sword and with hunger and with death and with the beasts of the earth. Here we read there's going to be death in 1/4 of the earth with the sword, with hunger and with death. ఈ వాక్యములో చదువుచున్నాము, ఖడ్గం వలనను, కరువు వలనను, మరణం వలనను, భూమిలో నుండి క్రూర మృగముల వలనను, నాలుగో వంతు మీద నాలుగో వంతు మరణం సంభవించును. So here is a horse, the person on the horse is called death and hell, and he is going to wipe out 1/4 of the population during this reign of the antichrist. ఇక్కడ వాక్యం చదువుచున్నాము, పాండుర వర్ణం గల ఒకని మీద ఒక గుర్రం మీద ఒకడు కనబడినాడు, అతని పేరు మృత్యువు పాతాళము. So assuming that the population is 600 crore, 600 కోట్లు జనాభా అనుకుంటున్నాం. Let's assume that 1/4 of the population will be about 150 crores. ఈ యొక్క 600 కోట్లలో నాలుగో వంతునగా 150 కోట్లు. So 150 crores of people will die because of famine and hunger and death, and there we read of the beasts of the earth. ఖడ్గం వలన, కరువు వలన, మరణం వలనను, భూమిలో ఉండే క్రూర మృగముల వలనను యొక్క 150 crore మంది చనిపోవుదురు. Some say beasts of the earth refer to microbes, germs, biological diseases. ఈ యొక్క క్రూర మృగములు అని చెప్పబడినప్పుడు దాని గురించి కొంతమంది చెప్పుచున్న కార్యము యొక్క వ్యాధులను కలిగించినటువంటి క్రిములు అని చెప్పుచున్నారు. బై స్ప్రెడింగ్ డెడ్లీ వైరసెస్, ఆ భయంకరమైన క్రిములు వ్యాపింప చేయటం మూలముగా 1/4 ఆఫ్ ద పాపులేషన్ ఇస్ గాన్. ఈ యొక్క ఒక జనాభాలో నాలుగో వంతు జనాభా చనిపోతున్నారు. What remains is 450 crores. అటు తర్వాత మిగిలింది 450 కోట్లు. A little later in Revelation chapter 9,
అటు తర్వాత ప్రకటన 9వ అధ్యాయములో some other spirits are released from the river Euphrates. యూఫ్రటీస్ నదిలో నుండి కొన్ని ఆత్మలు వదిలిపెట్టబడును. Read Revelation 9:15. ప్రకటన 9:15. మనుషులలో మూడో భాగమును సంహరింపవలనని అదే సంవత్సరమున అదే నెలలో అదే దినమున అదే గంటకు సిద్ధపరచబడి ఉండిన ఆ నలుగురు దూతలు వదిలిపెట్టబడిరి. And the four angels were loosed which were prepared for an hour and a day and a month and a year for to slay the third part of men. Here one third of people are being slain. ఇక్కడ మూడవ భాగము చనిపోతున్నారు. Already only 450 remain. ఇప్పుడు మిగిలింది 450 కోట్లు. And of that one third is another 150 crores. ఇక 450 లో మూడవ భాగం అనగా 150 కోట్లు. So how much is remaining? మిగిలింది ఎన్ని కోట్లు? Only 300 crores. 300 కోట్లు. Half the population is wiped out. భూమి జనాభా సగం పోయింది. Just in 7 years. 7 సంవత్సరాల కాలములోనే. And more are going to be killed. ఇంకను ఎంతగానో చంపబడును. So just imagine this man comes as a white person, peacemaker, stops world war, and then in that 7 years crows and crows die. చూడండి, ఈ యొక్క రాబోచునేక వ్యక్తి తెల్లని వాడిగా వచ్చును, తెల్లని గుర్రం మీద కూర్చొని వచ్చును, సమాధానం చేకూర్చదునని వచ్చును, అతడు యుద్ధములు ఆపును, కానీ అతి కొద్ది కాలంలోనే ఎంతో రక్తపాతమును జరిగించును. టుడే ఇన్ లండన్ దేర్ వర్ 3 టెర్రరిస్ట్ అటాక్స్, 5 కిల్డ్, 20 ఇంజర్డ్, మెనీ డిసపియర్డ్. ఇక ఈ యొక్క సమీప కాలంలో లండన్ లో ఆ యొక్క దినమందు లండన్ దేశంలో తీవ్రవాదుల దాడి జరిగినది. 3 చంపబడ్డ 3 చంపబడ్డారు, 5 గాయపరచబడ్డారు, ఎంతో మంది కనబడకుండా పోయారు. 5 పీపుల్ డై, ఇట్ కమ్స్ ఇన్ ద పేపర్, 300 క్రో విల్ డై, హూ విల్ రీడ్ ద పేపర్? 5 మంది చంపబడ్డారంటే న్యూస్ పేపర్లో వచ్చును, 300 కోట్లే చంపబడుతున్నారంటే పేపర్లో చదవడానికి ఎవరుంటారు? సో హియర్ కమ్స్ అ మ్యాన్ యాజ్ అ పీస్ మేకర్ అండ్ ఇన్ హిస్ రెయిన్ దేర్ ఇస్ మోర్ డెత్ దెన్ ఆల్ ద ప్రీవియస్ 19 సెంచురీస్ పుట్ టుగెదర్. 20 సెంచురీస్ ఇక సమాధాన పరచువాడిగా వచ్చినటువంటి ఈ యొక్క వ్యక్తి యొక్క దినములలో దాదాపు 300 కోట్లు చంపబడునంటే అతని కాలంలో గత చరిత్రలో లేనటువంటి రక్తపాతం సంభవించును. సో దట్ ఇస్ ద ఫస్ట్ డిసెప్షన్, అది మొదటి వంచన. హి కమ్స్ అస్ ఇన్ వైట్ బట్ దెన్ ది ఎండ్ ఇస్ టెరబుల్. అతడు తెల్లని గుర్రం మీద తెల్లని వాడిగా వచ్చును, కానీ అది వంచన. ద సెకండ్ థింగ్, రెండవది, when he comes to power, adhikaramuga tadu vachinappudu he commands what is called a religious unification. Atadu mattamula madhyalo samarasyam ane perutho vachunu. That means he will bring all religions together. మతాలన్ని ఏకముగా తెచ్చును. హీస్ అ పీస్ మేకర్, అతడు సమాధాన పరచువాడు. ఐ టోల్డ్ యూ అ ఫ్యూ డేస్ అగో దేర్ ఇస్ అ పాపులర్ ఫిలాసఫీ గోయింగ్ అరౌండ్ ఎవ్రీవేర్ ఆల్ ఓవర్ ద వరల్డ్, జస్ట్ లైక్ ఆల్ రివర్స్ లీడ్ టు ది ఓషన్, ఆల్ రిలీజియన్స్ అల్టిమేట్లీ లీడ్ టు ద సేమ్ గాడ్. ఈ దినాలలో జనాలందరి మధ్యలో చాలా ప్రాచుర్యముగా ఉన్నటువంటి ఒక తత్వము, నదులన్నీ సముద్రంలో వెలిగల్చును, మతాలన్నీ ఒకే దేవుని దగ్గర తీసుకుని వెళ్ళినట్టున్నారు. సో టుడే దేర్ ఆర్ సో మెనీ ఆర్గనైజేషన్స్ దట్ ఆర్ ప్రమోటింగ్ దిస్ ఇంటర్ రిలీజియస్ యూనిటీ. ఇక దినాలలో అనేక సంస్థల వారు ఉన్నారు, మతాల మధ్యలో సామరస్యం ఐక్యత కొరకు వారు క్రియ చేస్తున్నారు. ఆన్ ద ఫేస్ ఆఫ్ ఇట్, ఆన్ ద సర్ఫేస్ ఆఫ్ ఇట్, ఇట్ లుక్స్ అట్రాక్టివ్, ఇట్ లుక్స్ అపీలింగ్, ఇట్స్ నైస్. దాని పైభాగం చూసినప్పుడు చూడడానికి చాలా బాగానే ఉండును. But there is something wrong there. కానీ అందులో ఏదో ఒక మోసం ఉంది. It is a unity by throwing away the truth. అది సత్యమును బయటికి పారవేయు నిమిత్తమైన ఏకత్వం. Yesterday in the youth meeting there was a question somebody asked, all religions are the same, then why are so many converting to Christianity? నిన్నటి యవనస్తుల కూటంలో ఒక ప్రశ్న అడగబడినది, అన్ని మతాలు ఒకటే, ఆ విధంగా అయితే ఎందుకు అనేకులు క్రైస్తవులుగా మారుతున్నారు? ది ట్రూత్ ఇస్ ఆల్ రిలీజియన్స్ ఆర్ నాట్ ద సేమ్, దేర్స్ హార్డ్లీ ఎనీ సిమిలారిటీస్. సత్యం ఏమిటి, నిజం ఏమిటి అంటే మతాలన్నీ ఒకటి కాదు. ఎక్సెప్ట్ ఫర్ ఫ్యూ థింగ్స్ ఎవ్రీథింగ్ ఇస్ డిఫరెంట్. అతి కొన్ని కారణములు తప్ప మిగిలిన అనేక కారణములు ఏకముగా లేవు. ది అండర్స్టాండింగ్ ఆఫ్ గాడ్ ఇట్సెల్ఫ్ ఇస్ డిఫరెంట్, వెరీ డిఫరెంట్ ఇన్ ఈచ్ రిలీజన్. దేవుని గురించి ఒక్కొక్కరి యొక్క గ్రహింపు, వారు అర్థం చేసుకున్నదే చాలా వ్యత్యాసంగా ఉన్నది. ద మోరల్ లాస్ డిఫైన్డ్ ఫర్ మ్యాన్ కైండ్ వెరీస్ ఫ్రమ్ ఈచ్ రిలీజన్ ఇన్ ఈచ్ రిలీజన్. ఒక్కొక్క మతములోను మానవుని యొక్క నైతిక విలువలు, చట్టములను గురించి చూసినప్పుడే చాలా భేదములు ఉన్నవి. ది అండర్స్టాండింగ్ ఆఫ్ లైఫ్ ఆఫ్టర్ డెత్
varies drastically in every religion. మరణము తర్వాత మానవుని యొక్క జీవితమును గురించి ఒక్కొక్క మతము మధ్యలోనూ ఎంతో భేదములు ఉన్నవి. The rules that qualify a man to go to heaven after he dies vary so much in every religion. మరణము తర్వాత మానవుని దేవుని యొద్దకు తీసుకొని వెళ్ళు నిమిత్తమైన అతని యోగ్యతలు చెప్పే కార్యములనే మతముల మధ్యలో ఎంతో భేదమున్నది. Then how is it possible to bring all religions together? ఈ విధముగా అయినప్పుడు ఈ మతాలన్నీ ఏకముగా చేర్చేది ఏ విధముగా సాధ్యం? There's only one way. Okay, ఒక మార్గం. Throw away God. దేవుని త్రోసేయండి. Let's just come together and be one. ఈ విధముగా అందరము ఊరికనే కలిసి ఉందాం. Don't seek for the truth. సత్యము కొరకు చూడొద్దు. Don't say 1 plus 2 is equal to 3. 1 plus 2 అది 3 గా మారదు. Say everything is equal to 3. అంతా మూడే. 2 + 2 is also 3, 5 + 2 is also 3. Let's be one. 2 + 2 = 3 అవుతుంది, 5 + 2 = 3 అవుతుంది. That's the only way to become one. అదే ఏకముగా మార్చబడుట. So they throw away the truth, they don't go for the truth, just put it all away, don't discuss the spiritual matters. Let's be one. సత్యాన్ని కోరుకోరు, సత్యమును వారు వాంఛించు, సత్యమును వారు ఎదురు చూడరు, సత్యాన్ని విసిరేస్తారు, ఏకముగా ఉండాలని చూస్తారు. In Europe and certain other countries a new religion is emerging called Chrislam. It's Islam and Christianity come together. ఐరోపా దేశములలోను ఇన్ను ఇంకను కొన్ని దేశములలో క్రిస్లాం అనే ఒక కొత్త మతం వచ్చుచున్నది. See, so when all religions come together outwardly it seems nice. అన్ని మతములు ఏకముగా కలిసి వచ్చుచున్నప్పుడు పైకి చూడడానికి బాగా ఉంటుంది. When you look at this symbol, ఈ యొక్క చిహ్నాన్ని చూచినప్పుడు, I told you this is a symbol of a secret society that was formed about 250 years ago in a plan to rule the earth. ఈ యొక్క భూగ్రహమును ఏలుబడి చేయనిమిత్తమై దాదాపు 250 సంవత్సరములకు ముందుగానే రహస్యముగా ఏర్పడిన ఒక సంస్థ. Now when you look at this picture, ఈ యొక్క బొమ్మను చూడండి. It is a tower. ఇది ఒక గోపురం. It is an unfinished tower. కట్టకుండా ముగించబడిన ఒక గోపురం. See the top is missing. దాని పై భాగము కనబడట్లేదు చూడండి. Can you tell me the name of an unfinished tower in the Bible? బైబిల్ గ్రంథములో కట్టకుండా ఆపివేయబడినటువంటి ఒక గోపురం ఏంటి? Babel. Very good. బాబెల్ గోపురం. So in Babel also they said let us be one. బాబెల్ గోపురం నందు కూడా వారు అనుకున్న ఒకే కార్యం, ఏకముగా ఉందాం. So this religious unity is from Babel itself. ఈ యొక్క మతముల మధ్యలోని ఐక్యం అనేది ఆ యొక్క బాబెల్ గోపురం నుండే ప్రారంభమైంది. But they God came and confused them. కానీ దేవుడు దిగి వచ్చి వారి మధ్యలో గందరగోళం కలిగించి ఉన్నాడు. What's wrong with becoming one? Is unity is good, isn't it? ఏకముగా ఉండటంలో తప్పేంటి? ఏకత్వం మంచిదే కదా. There was something terribly wrong in that unity. That's why God came and broke that unity. ఆ యొక్క ఏకత్వములో ఒక భయంకరం ఉంది కాబోనని దేవుడు దానిని నాశనం చేసి ఉన్నాడు. It was a unity against God. అది దేవునికి విరుద్ధమైన, దేవునికి విరోధమైన ఏకత్వం. We'll see that in a short while. కొద్దిసేపు తర్వాత చూద్దాం. So the so-called religious unity is also a conspiracy of the Antichrist. Outwardly seems excellent, but the end is terrible. కావున ఈ విధముగా పిలువబడుచున్నటువంటి మతముల మధ్య సామరస్యము, ఏకత్వం అన్నది అంత్యక్రీస్తు యొక్క ఒక కుట్రగా ఉన్నది, కానీ దాని యొక్క ముగింపు భయంకరం. So there is something called the ecumenical movement. That means all religions and all churches all coming together, let's be one. Anni sangamulu anni mathamulu ekam chetha cheyabadam anedi aika tattvamu. But what is the end? Dani mugimpu enti? Read Revelation chapter 13 prakatana 13 and verse 4. Nalugo vakyam aa mrigamunaku adhikaram ichinandina varu gata sarpamunaku namaskaram chesiri mariyu varu aa mrigamuto saati evadu danito yuddham cheyagalavadu evadu అని చెప్పుకొనుచు ఆ మృగమునకు నమస్కారము చేసిరి. And they worship the dragon which gave power unto the beast, and they worship the beast saying, who is like unto the beast, who is able to make war with him? So here we read they worship the dragon, they worship the beast. ఇక్కడ చదువుచున్నాము వారు ఘటసర్పము నమస్కారం చేసిరి, మృగమునకు నమస్కారం చేసిరి. Who's that they? ఆయక వారు ఎవరు? In the previous verse it says all the world wondered after the beast. Aika moodo vakyamulo chudutunnamu lokamantayu aacharyapadiri, and they worship the dragon. Varu aa gada sarpamuku namaskaram chesiri. All the world worshiped the dragon, the Bible prophesies. Bible grantham cheppuchunadi lokamantayu gada sarpamunu aaradhinchunu. Who is the dragon?
ఐక కటసర్పం ఎవరు సాతాన్ సాతాను సో వాట్ ఇస్ గోయింగ్ టు హ్యాపెన్ ఏం సంభవించును దిస్ రిలీజియస్ యూనిఫికేషన్ ఇస్ దేర్ ఈ యొక్క మతముల మధ్యలోని ఏకత్వం లెట్ us be one ఏకముగా ఉందాం రీడ్ దట్ వర్స్ ఇన్ జెనసిస్ చాప్టర్ 11 ఆదికాండం 11వ అధ్యాయం అండ్ రీడ్ వర్స్ 4 నాలుగో వాక్యం మరియు వారు మనము భూమి అంతట చెదిరిపోకుండా ఒక పట్టణమును ఆకాశమునంతట శిఖరము గల ఒక గోపురమును కట్టుకొని పేరు సంపాదించుకొందుము రండని మాట్లాడుకొనగా అండ్ దే సేడ్ గో టు లెట్ us బిల్డ్ us a city and a tower whose top may reach unto heaven and let us make us a name lest we be scattered abroad lest we be scattered మనము చెదిరిపోకుండా ఉండుటకు let's be together ఏకముగా ఉందాం అండ్ ఇన్ వర్స్ 6 గాడ్ హింసెల్ఫ్ సే సీ ది పీపుల్ హావ్ బికమ్ వన్ ఆరో వాక్యములో చూస్తున్నాం వారందరూ ఏకముగా ఉన్నారు సో బట్ వాట్ ఇస్ ది ఎండ్ ఆఫ్ దిస్ వన్నెస్ ఈ యొక్క ఏకత్వం యొక్క ముగింపు ఏంటి దట్స్ వాట్ వి రీడ్ ఇన్ రివెలేషన్ 13:4 అదే ప్రకటన 13:4 లో చదువుతున్నాం సో ఇస్ ముస్లిమ్స్ హిందూస్ క్రిస్టియన్స్ బుద్ధిస్ట్ people of all religions all coming together become one world religion హైందవులు ముస్లింలు క్రైస్తవులు బౌద్ధులు లోకములో ఉన్న మతములని వారు ఏకముగా ఉండి వారు ఏకం చేయబడుచున్నారు వెరీ నైస్ చాలా బాగుంది వాట్స్ ది ఎండ్ ఆఫ్ దట్ దాని యొక్క ముగింపు ఏంటి అండ్ దే ఆల్ వర్షిప్డ్ ది డ్రాగన్ వారందరూ ఘటసర్పాన్ని ఆరాధన చేయబోతున్నారు సో దిస్ యాంటీక్రైస్ట్ అండ్ ది స్పిరిట్ ఆఫ్ సాతాన్ ఇన్సైడ్ హిమ్ విల్ గ్యాదర్ ది హోల్ వరల్డ్ మేక్ దెం వన్ రిలీజియన్ లెట్స్ ఆల్ బి వన్ అండ్ వెన్ ఎవరీవన్ ఇస్ వన్ హి విల్ సే ఆ నౌ ఆల్ ఆఫ్ యు వర్షిప్ మీ క్రీస్తు విరోధియు ఏక ఘటసర్పపు యొక్క ఆత్మను ఈ వీరిలో క్రియ చేసి వారందరూ ఏకం చేయబడే విధముగా వారు మార్చబడిన తర్వాత వారందరూ ఒక్కటిగా మార్చబడిన తర్వాత అప్పుడు ఏక ఘటసర్పం చెప్పును ఇప్పుడు రండి నన్నే ఆరాధించండి సో వెన్ ది హోల్ వరల్డ్ బికమ్స్ యునైటెడ్ యాస్ వన్ రిలీజియన్ ఎక్సలెంట్ బట్ వెన్ దే సే ఫైనల్లీ సాతాన్ సేస్ వర్షిప్ మీ టెరబుల్ ఆ లోకమంతయు ఏకముగా చేయబడుట వారు ఒక్కటిగా కలిసినట్టు చూసినప్పుడు చాలా బాగుంది అంటారు కానీ ఇక్కడ చివరిగా ఆ యొక్క ఘట సర్పం చూసినప్పుడు చెప్పినప్పుడు నన్ను ఆరాధించండి అన్నప్పుడు అదే భయంకరం సో దిస్ ఇస్ ది సెకండ్ లై ఆఫ్ ది యాంటీక్రైస్ట్ ఇది అంత్యక్రీస్తు క్రీస్తు విరోధి యొక్క రెండవ వంచన అబద్ధం దట్స్ వై వి షుడ్ నాట్ జస్ట్ కాంప్రమైజ్ అండ్ సే లెట్స్ బి వన్ వి షుడ్ లవ్ ది ట్రూత్ మనము ఈ విధముగా రాజీపడుటకును ఏకముగా ఉండే ఈ కార్యమును గురించి మనం ఊరకనే ఉండకూడదు మనం సత్యమును నమ్మువారమై ఉండాలి ది ట్రూత్ we should be united in the truth that's what god wants and that is sincere manamu satyamulo ekatvamuga undali ade devudu mana edala koruchunnadu the third lie moodava paddam there's going to be a global unity lokamulo oka ekatvam not just religion మతం మధ్యలో కాదు ద హోల్ వరల్డ్ టుడే ఇండియా సెపరేట్ శ్రీలంక ఇస్ సెపరేట్ జపాన్ ఇస్ సెపరేట్ అమెరికా సెపరేట్ బట్ వెన్ దిస్ యాంటీక్రైస్ట్ కమ్స్ టు పవర్ ఇట్స్ గోయింగ్ టు బి అ వన్ వరల్డ్ గవర్నమెంట్ ఈ విధముగా మతముల మధ్యలో మాత్రమే ఏకత్వం కాకుండా ఇప్పుడు చూసినప్పుడు భారతదేశం ఒక విధముగా ఉన్నది పాకిస్తాన్ ఇంకొక విధముగా ఒక్కొక్క దేశము వారి వారికి వేరుగా ఉన్నారు కానీ ఆ దినములలో ఏక ప్రపంచ ప్రభుత్వం వచ్చును ఐ టోల్డ్ యు దిస్ ఇస్ ఎ సింబల్ ఆఫ్ ఎ సీక్రెట్ గ్రూప్ ఆఫ్ పీపుల్ హూ వాంట్ టు రూల్ ది వరల్డ్ ఈ యొక్క నేను చెప్పినాను ఈ యొక్క గుర్తున్నది లోకమును ఏలుబడి చేయ నిమిత్తమై రహస్యముగా ఏర్పాటు చేయబడిన ఒక సంస్థ వారి యొక్క గుర్తు దే ప్లాన్ ఇస్ హియర్ వారి యొక్క పన్నాగం ఇక్కడ ఉంది ఐ టోల్డ్ యు ఆన్ ది ఫస్ట్ డే దిస్ త్రీ లెటర్స్ హియర్ నోవస్ ఆర్డో సెక్లోరం వారి యొక్క ఉద్దేశము ఈ యొక్క చెప్పబడినది నోవస్ ఆర్డో సెక్లోరం ఇన్ ఇంగ్లీష్ ఇట్స్ కాల్డ్ న్యూ వరల్డ్ ఆర్డర్ ఆర్ ఎ న్యూ ఫామ్ ఆఫ్ గవర్నమెంట్ వేర్ ఎవ్రీవన్ ఇస్ యునైటెడ్ యాస్ వన్ వరల్డ్ ఆంగ్ల భాషలో చూసినప్పుడు ఒక నూతన ప్రపంచ వ్యవస్థ లేనట్లయితే ఏక ప్రపంచ ప్రభుత్వం వెరీ సూన్ యు ఆర్ గోయింగ్ టు హియర్ దిస్ సీ దిస్ ఇన్ ద పేపర్స్ ఇన్ టెలివిజన్ అండ్ ఇన్ ద మీడియా దిస్ టర్మ్ న్యూ వరల్డ్ ఆర్డర్ ఇస్ గోయింగ్ టు బి రిపీటెడ్ వెరీ సూన్ అతి త్వరలోనే న్యూస్ పేపర్లలోను టీవీలలోను ఈ యొక్క నూతన ప్రపంచ వ్యవస్థ లేక ఏక ప్రపంచ ప్రభుత్వం అనేటువంటి ఈ యొక్క పదాలను మీరు తరచుగా వినబోతున్నారు చూడబోతున్నారు సో వెన్ దిస్ పీస్ మేకర్ కమ్స్ టు పవర్ ఈ విధముగా సమాధానం చేకూర్చువాడు అధికారముకు వచ్చినప్పుడు బికాజ్ హీ స్టాప్డ్ ది వరల్డ్ వార్ అతడు ప్రపంచ యుద్ధాన్ని ఆపినందువలన హీ ఇస్ గోయింగ్ టు బికమ్ ఎవ్రీబడీస్ బిగ్ బ్రదర్ ఈ అతడు ప్రతి ఒక్కొక్కరు యొక్క పెద్దన్నగా మార్చబడును గ్లోబల్ యూనిటీ ఇస్ ఇన్ ఎ సెన్స్ అట్రాక్టివ్ ఎక్సలెంట్ ఈ విధముగా
ప్రపంచ ఏకత్వం అనేది చూడడానికి వినడానికి చాలా బాగున్నది. బట్ వెన్ యు కమ్ బ్యాక్ టు ద బైబిల్ ఎపిసోడ్, కానీ బాబెలు గోపురం యొక్క కథకు వచ్చినప్పుడు, వి సీ దే ద పీపుల్ ఆఫ్ దోస్ డేస్ ఆర్ బిల్డింగ్ అ టవర్ సో దట్ దే మైట్ బి వన్. ఆయక దినములలోని జనులు వారు ఏకముగా ఉండు నిమిత్తమై గోపురం కట్టుకోరి ఉన్నారు. బట్ దెన్ గాడ్ డిడ్ నాట్ లైక్ దిస్ వన్నెస్, కానీ దేవుడు ఆయక ఏకత్వాన్ని కోరుకొనలేదు. సో దేర్ సంథింగ్ వెరీ బేసిక్లీ రాంగ్ విత్ దిస్ కైండ్ ఆఫ్ యూనిటీ. కావున ప్రాథమికముగానే ఇటువంటి ఏకత్వములో ఏదో ఒక తప్పిదం ఉన్నది. వాట్ వాస్ రాంగ్? ఆయక తప్పేంటి? ద బైబిల్ ఇట్సెల్ఫ్ గివ్స్ సర్టెన్ క్లూస్. బైబిల్ గ్రంథమే కొన్ని సూచనలు ఇస్తున్నది. రీడ్ జెనసిస్ చాప్టర్ 10 ఆదికాండం 10వ అధ్యాయం. ఇన్ వర్సెస్ 8 అండ్ 9 వి రీడ్ ఆఫ్ ఎ పర్సన్ కాల్డ్ నిమ్రోడ్. 8-9 వాక్యములలో నిమ్రోదు అనే ఒక వ్యక్తిని చూస్తున్నాం. రీడ్ వర్స్ 9. 9వ వాక్యం. అతడు యెహోవా ఎదుట పరాక్రమముగల వేటగాడు, కాబట్టి యెహోవా ఎదుట పరాక్రమముగల వేటగాడైన నిమ్రోదు వలే అను దేవోక్తి కలదు. హి వాస్ ఎ మైటీ హంటర్ బిఫోర్ ద లార్డ్, వెర్ఫోర్ ఇట్ ఇస్ సెడ్ ఈవెన్ యాస్ నిమ్రోద్ ద మైటీ హంటర్ బిఫోర్ ద లార్డ్. వాట్ డు యు మీన్ బై దట్ బిఫోర్ ద లార్డ్? ఇక్కడ దేవుని ఎదుట అంటే ఏంటి? హి వాస్ ఎ మైటీ హంటర్ బిఫోర్ ద లార్డ్. దేవుని ఎదుట పరాక్రమమైన వేటగాడు. వాట్ డస్ ఇట్ మీన్? హి వెంట్ టు ద జంగల్ అండ్ గాట్ డియర్ మీట్ ఫర్ గాడ్ అండ్ గేవ్ ఇట్ టు హిమ్. ఆ దేవునికి ఇష్టమైనటువంటి ఆహారాన్ని అడవికి వెళ్లి వేటాడుకొని వచ్చాడా? That's not the meaning. God doesn't need food. దేవునికి ఆహారం ఏమీ అవసరం లేదు. The word before has another meaning. ఇక్కడ ఎదుట అనేటువంటి ఈ యొక్క పదమునకు ఇంకొక అర్థం ఉన్నది. నిమ్రోడ్ వాస్ ఎ మైటీ హంటర్ హు కన్ఫ్రంటెడ్, హు డేర్డ్ టు స్టాండ్ బిఫోర్ అండ్ రెసిస్ట్ గాడ్. ఇక్కడ నిమ్రోదును ఇతడు దేవునికి విరోధముగా దేవుని ఎదిరించి నిలబడినటువంటి ఒక వ్యక్తి. సో నిమ్రోడ్ వాస్ ఎన్ ఎనిమీ ఆఫ్ గాడ్. నిమ్రోదు దేవునికి శత్రువు. అండ్ దిస్ నిమ్రోడ్ వాస్ నాట్ హి వాస్ ఎ కింగ్. ఇక నిమ్రోదు ఒక రాజు. రీడ్ వర్స్ 10. 10వ వాక్యం. షీనారు దేశములోని బాబెలు ఎరకు అక్కది కల్నే అను పట్టణములు అతని రాజ్యమునకు మొదలు. And the beginning of his kingdom was Babel. Enough. The beginning of his kingdom. So he had a kingdom. So he was a king. And in part of that kingdom was this Babel. Atani rajyamuku modalu ani chustunnam. Atani rajyamulone ika Shinaru prantham unnadi. And it is in this Babel that this tower is being built. Ika Babelu atani rajyamuloni prantham ika Babelulone varu goparam kattagoruthunnaru. So here is a man who's very mighty, who's going against the Lord, and in his kingdom they are building a tower saying let's be one. So it was a unity against God. That's why God confounded it. ఇక్కడ ఒక వ్యక్తిని చూస్తున్నాం. అతడు శక్తివంతుడు, అతడు పరాక్రమమైన వాడు, అతడు దేవునికి విరోధముగా ఎదిరించి నిలబడిన వాడు. అతనికి ఒక రాజ్యం ఉన్నది. ఆ రాజ్యములోనే ఇక బాబెలు ప్రాంతం ఉన్నది. ఆ బాబెలు ప్రాంతంలోనే వారు గోపురం కట్టి ఏకముగా ఉండగోరున్నారు. ఈ ఏకత్వాన్ని దేవుడు కోరుకొనలేదు. What is that verse? In verse 4 we read, let us make a tower that may reach unto heaven. ఇక్కడ 4వ వాక్యములో ఆకాశమునంటున్నటువంటి ఒక శిఖరము. ఇన్ తమిళ్ ఇట్స్ సారీ ఇన్ తెలుగు ఇట్స్ స్కై, ఇన్ ఇంగ్లీష్ ఇట్స్ హెవెన్. హెవెన్ మీన్స్ నాట్ జస్ట్ స్కై. హౌ టాల్ షుడ్ ద టవర్ బి టు రీచ్ ద స్కై? ఈ యొక్క ఆకాశము అని తెలుగు భాషలో ఉన్నది, కానీ ఇతర ఆంగ్ల తర్జుమాలు చూసినప్పుడు అది పరలోకం ఉన్నది, ఆకాశాన్ని చేరుకోని ఎత్తును మనం గమనించవచ్చును. వాట్ వాస్ దిస్ మ్యాన్? హీస్ అ మ్యాన్ అగెన్స్ట్ ద లార్డ్. ఈ యొక్క వ్యక్తి ఎవరు అంటే, ఈ వ్యక్తి దేవునికి విరోధమైన వాడు. హీ ఇస్ ట్రైంగ్ టు బిల్డ్ అ టవర్ సో దట్ హీ కెన్ ఎంటర్ ఇన్ టు అ పోర్టల్ ఇన్ టు అనదర్ డైమెన్షన్ అండ్ దే గో అగెన్స్ట్ గాడ్. ఆ యొక్క వ్యక్తి ఇక తన యొక్క రాజ్యమును దాటి ఇంకొక మండలములోనికి ప్రవేశించి అక్కడ అతడు ఏదో ఒక కార్యాన్ని చేపట్టాలని చూచియున్నాడు. సో దిస్ ఇస్ ఎ రిబెలియన్ అగెన్స్ట్ గాడ్. ఇది దేవునికి విరోధమైన తిరుగుబాటు. సో గాడ్ కన్ఫౌండెడ్ దెం అండ్ ద టవర్ వాస్ ఇన్కంప్లీట్. దేవుడు అక్కడంతటిని తారుమారు చేసి ఉన్నాడు. ఆ యొక్క గోపురము మధ్యలో ఆపు చేయబడినది. నౌ ఐ యామ్ గోయింగ్ టు టెల్ యు what this global unity, one world government, let's be one world, let's be one, let's be together, what that is going to end up in. Yoka prapancha ekatvamu lenatlaithe nutana oka eka prapancha prabhutvamu ekatvamu okatiga undam anetondri ee karyamulika saaramsham emi? The tower of Babel is now an incomplete tower. Babelu gopuramu ippudu aapu cheyabadinaanti aagi madhyalo aagi poyina oka gopuram. Come back to the symbol. యొక్క గుర్తుకు వద్దాం. హియర్ ఇస్ అన్ ఇన్కంప్లీట్ టవర్. ఇక్కడ మధ్యలో ఆపు చేయబడిన ఒక గోపురం. బట్ ఇట్ ఇస్ కంప్లీటెడ్ బై ఎన్ ఐ ఇన్ అ ట్రయాంగిల్. కానీ
ఇక్కడ ఒక త్రికోణ మూలముగా మధ్యలో ఒక కన్ను మూలముగా ఉన్న ఒక సూచన ఉన్నది. సో ఇన్ దిస్ టవర్ ఎన్ ఇన్కంప్లీట్ టవర్ ఇస్ కంప్లీటెడ్ విత్ ఎన్ ఐ ఇన్ ఎ ట్రయాంగిల్. ఆ యొక్క మధ్యలో ఆపు చేయబడిన ఈ యొక్క గోపురము మధ్యలో కొంచెం ఖాళీ ఉన్నది, దానిపైన ఒక త్రికోణము, దాని మధ్యలో ఒక కన్నుతో ఇది పూర్తి చేయబడిన రీతిగా ఉన్నది. వాట్ ఇస్ ద మీనింగ్? దాని అర్థం, వాట్ గాడ్ డిడ్ నాట్ అలౌ అస్ టు కంప్లీట్ వీ విల్ కంప్లీట్. దేవుడు మేము పూర్తి చేయకుండా ఉండని పూర్తి చేయకుండా ఉండని నిమిత్తమై ఏదైతే చేసి ఉన్నాడో దానిని మేము తప్పనిసరిగా పూర్తి చేయదుము. దట్ ఐ ఇస్ ది ఐ ఆఫ్ సాతాన్. ఆ యొక్క కన్ను సాతాను యొక్క కన్ను. దేర్ ఆర్ అదర్ హిస్టారికల్ రెఫరెన్సెస్, ఐఎమ్ నాట్ గోయింగ్ టు ది డీటెయిల్స్. ఇతర చరిత్రాత్మకమైనటువంటి ఆధారాలు ఉన్నవి, వాటి యొక్క లోతులోకి వెళ్ళగోరట్లేదు. సో వాట్ గాడ్ స్టాప్డ్ మెనీ సెంచురీస్ అగో, హియర్ ఇస్ అ సింబల్ దట్ సేస్ we will become one again and we will complete through the help of Satan what God stopped. Enno shatabdalaku munduga de e karyamunaithe poorthi cheyinimittamai devudu aapi vesi unnado aa yaka karyamunu memu ekamuga cheri poorthi cheyidamu. Nimrod rebelled against God and tried to confront God. He did not succeed. We will succeed. We will complete the incomplete. Nimrodu devunani edirinchi unnadu, atadu devuniki virodhamuga అతడు తిరుగుబాటు చేసిన వాడై ఉన్నాడు, కానీ అతడు ఓడిపోయినాడు. కానీ ఆ కార్యమును మేము పూర్తి చేయదము. మెనీ ఆఫ్ దీస్ కంట్రీస్ ఇన్ యూరప్ హావ్ కమ్ టుగెదర్. ఈ యొక్క ఐరోపా ఖండములోని అనేక దేశములు ఏకముగా చేరి, ఇట్స్ కాల్డ్ ద యూరోపియన్ యూనియన్, ఐరోపా సమితి. Keep that mind. Union, unity, together. Europa samiti anaga ekamuga unduta. If I'm right, there are about 28 nations in that European Union. Ippudu aika Europa ek samiti lo dadapu 28 deshalu unnayi anukuntunnanu. In France, this EU, European Union, they have a పార్లమెంట్ బిల్డింగ్. ఈ యొక్క ఐరోపా ఐక్య సమితి నందు వారికి ఫ్రాన్స్ దేశంలో ఒక పార్లమెంట్ ఉన్నది. యు టైప్ EU building Strasbourg France and see the picture of that building. మీరు ఇంటర్నెట్ లోకి వెళ్లి ఐరోపా EU buildings కట్టడాలని మీరు టైప్ చేసినట్లయితే కొన్ని భవనములు కనపడును, దాంట్లో ఈ యొక్క భవనం కూడా చూడవచ్చును. You will see a building that looks like the Tower of Babel. ఆ యొక్క భవనంలో ఒక భవనము ఈ యొక్క బాబేలు గోపురం వలె ఉన్నది. ఇట్స్ ఎ కంప్లీట్ బిల్డింగ్ బట్ ద వే ఇట్ ఇస్ కన్స్ట్రక్టెడ్ ఇస్ అస్ ఇఫ్ ఇట్స్ ఇన్కంప్లీట్. ఆ యొక్క భవనము పూర్తిగా కట్టి ముగించబడిన భవనమే, కానీ దాన్ని సరిగ్గా చూసినప్పుడు ఏదో కట్టకుండా మధ్యలో ఆపివేసిన ఒక భవనం వలె ఉండును. వై? ఎందుకు? వై ఇస్ ద యూరోపియన్ యూనియన్ బిల్డింగ్ ఎ బిల్డింగ్ దట్ లుక్స్ లైక్ ద టవర్ ఆఫ్ బేబెల్? ఎందుకు ఈ యొక్క ఐరోపా సమితి వారు ఒక భవనమును ఆ యొక్క బాబేలు గోపురముకు పోలిన ఒక భవనం వలె, కట్టి ముగించబడిన భవనం అయినప్పటికి కట్టి ముగించకుండా ఉండేటువంటి ఒక భవనం వలె ఎందుకు కట్టి ఉన్నారు? ఇస్ దట్ ఆల్సో ఎ సింబల్ ఆఫ్ రిబెలియన్ అగెన్స్ట్ గాడ్? అది కూడా దేవునికి విరోధమైన ఒక తిరుగుబాటుకు సూచన అయిన భవన కార్యము. వేర్ ఇస్ దిస్ యూనిటీ గోయింగ్ టు ఎండ్ అప్? ఈ యొక్క ఏకత్వము ఎక్కడ ముగించబడబోతున్నది? న్యూ వరల్డ్ ఆర్డర్, వన్ వరల్డ్ గవర్నమెంట్, వాట్ ఇస్ ది ఎండ్ ఆఫ్ ఇట్? నూతన ప్రపంచ వ్యవస్థ, ఏక ప్రపంచ ప్రభుత్వం ఎక్కడికి వెళ్ళబోతున్నది? లెట్స్ బి వన్, ఏకముగా ఉందాం. సో దేర్ ఆర్ సో మెనీ సాంగ్స్ దట్ ప్రమోట్ దిస్ వన్నెస్, గ్లోబల్ యూనిటీ. ఈ యొక్క ప్రపంచ ఏకత్వమును ప్రోత్సాహపరిచేటటువంటి ఎన్నో పాటలు. ఎక్సలెంట్, ప్రకాశం. But what is the motive behind the antichrist of this oneness? Yokka ekatvamunu gurchinatondi Christ virodhi yokka siddhantam emi? At the end of his 7 years of rule, tani yokka 7 samvatsaramulu paripalanaku tarvata, there's going to be a big battle. Oka goppa yuddham sambhavinchunu. It's called the battle of Armageddon. Armageddon yuddham. It's a battle between the antichrist and his forces and Jesus Christ and his forces. అంత్యక్రీస్తు విరోధి అతని యొక్క సైన్యములకును, యేసుక్రీస్తుకును అతని యొక్క ఆయన యొక్క సైన్యముకు మధ్యలో ఒక యుద్ధం. సో దిస్ యాంటీక్రైస్ట్ ఇస్ యునైటింగ్ ద హోల్ వరల్డ్ నాట్ సో దట్ వీ కెన్ బి వన్ బట్ సో దట్ హీ కెన్ గ్యాదర్ యాజ్ మెనీ హ్యూమన్ బీయింగ్స్ యాజ్ పాసిబుల్ టు గో అగేన్స్ట్ గాడ్. ఈ యొక్క క్రీస్తు విరోధి అనే వాడు ఏదో జనుల మధ్యలో ఏకత్వము, ఐకమత్యము, ఒక్కతనమును కలిగించు నిమిత్తముగా జనులను చేకూర్చట్లేదు, కానీ తన వీలైనంత వరకు జనులను ఎంతమంది మనుషులైతే పోగు చేయగలడో పోగు చేసి దేవునికి విరోధముగా యుద్ధము చేయ నిమిత్తమై వారిని ఏకముగా సమకూర్చుచున్నాడు. రీడ్ రెవెలేషన్ 17:14. ప్రకటన 17:14. వీరు గొర్రెపిల్లతో యుద్ధము చేతురు గాని, ఇనఫ్,
And these and shall these shall make war with the lamb. Enough. These shall make war with the lamb. వీరు గొర్రెపిల్లతో యుద్ధము చేతురు. Just imagine human beings fighting against God. చూడండి సాధారణమైన మానవులు దేవునికి విరోధముగా యుద్ధం చేయడం. How is it possible? అది ఏ రీతిగా సాధ్యం? That's Satan's lust. అది సాతాను యొక్క వాంఛ. I want this planet earth. ఈ భూగ్రహం నాకు కావాలి. I want to control every human being. ప్రతి మానవుని నేను చెప్పు చేతుల్లో ఉంచుకోవాలి. Everyone must bow to me. I am God. ప్రతి ఒక్కడు నాకు నమస్కారం చేయాలి. నేనే దేవుణ్ణి. In all this he succeeds. అన్ని కార్యాలలో తన సఫలీకృతుడు అవుతాడు. Finally he gathers every human being. Come here. You know the Bible says he sends frog spirits to the world, to the country leaders, and they gather their armies and they all come to Israel to a plain called Megiddo. ఈ విధముగా బైబిల్ గ్రంథం చెప్పుచున్నది ఈ యొక్క క్రీస్తు విరోధైన వాడు కప్పల వంటి ఆత్మలను దేశాధినేతల యుద్ధకు పంపించును. ఆ దేశాధినేతలు తమ దేశంలోని జనులను ఇతని క్రీస్తు విరోధితో పాటు ఏకముగా కలిసి యుద్ధము వేలు నిమిత్తమై వారు సమకూర్చుదురు. వారందరూ ఒక లోయలో సమకూర్చబడుదురు. అదే మెగిద్దోను లోయ. దిస్ ఇస్ ఇజ్రాయెల్. ఇది ఇజ్రాయెలు. అండ్ సమ్వేర్ ఇన్ దిస్ ఏరియా ఇస్ అ హ్యూజ్ వాస్ట్ ప్లెయిన్ called Megiddo. Yoka chupabadina oka pranthamulo edo oka pranthamulo oka Megiddo nu loya antundi oka vishalamaina oka maidanam undunu. That it is in Greek, in Hebrew it's I am not sure if it's the city of Megiddo or plain of Megiddo. It's called Har Megiddo. It's from that word Armageddon comes. Har Megiddo nu anantu ee padam unadi. Na oka vela naaku sariga gnapakam gurtunnado ledo anukuntunanu. Adi oka vela మెగిద్దోను లోయ లేనట్లయితే మెగిద్దోను పట్టణముగా ఉండవచ్చును. సో ది యాంటీక్రైస్ట్ విల్ సెండ్ ఈవిల్ స్పిరిట్స్ టు డిఫరెంట్ నేషన్స్ అండ్ ఆల్ ది ఆర్మీస్ విల్ కమ్ టుగెదర్ టు దట్ ప్లెయిన్ అండ్ దే విల్ బి గ్యాదర్డ్ దేర్ ఫర్ దిస్ ఫైనల్ క్లాష్ బిట్వీన్ ద ల్యాంబ్ అండ్ ది యాంటీక్రైస్ట్. ఇక క్రీస్తు విరోధైన వాడు అనేక అపవిత్రాత్మలను దేశాధినేతల ఇద్దరు పంపించి ఇక దేశాధినేతలు తమ యొక్క జనాంగమును సమకూర్చి క్రీస్తు విరోధితో పాటు కలిసి వారు ఈ గొర్రెపిల్లతో యుద్ధము చేయ నిమిత్తమై ఈ యొక్క లోయలోనికి ఇక మెగిద్దోను అనే ఈ యొక్క ప్రాంతంలోనికి వారు ఏకముగా సమకూడి వచ్చుదురు. What a sad ending that is. Yanta dukkakaramaina paritapamaina mugimpu. That same verse says, and they made war with the lamb and the lamb shall overcome them. Varu gorrepillato yuddham cheturgani gorrepilla varini jayinchunu. Who can fight with Jesus and win? యేసుతో పాటు యుద్ధం చేసి ఎవరండి జయించగలరు? ఇట్స్ ఎ సాడ్ థింగ్ టు ఈవెన్ టర్న్ అగైన్స్ట్ జీసస్. యేసుక్రీస్తుకు విరోధముగా లేచుటయే ఒక దుఃఖకరమైన కార్యం. సో జస్ట్ ఇమాజిన్ సాతన్ బ్రే మిక్స్ ఎవ్రీబడీ వన్. లెట్స్ బి వన్. వన్ వరల్డ్ యూనిటీ. వాట్ ఫర్? Just so that he can fulfill his lust against God and drag every human being. Let's all fight together because he wants to be God. Satanemo andaram ekamuga undam andaram kalisi undam andaru okkatiga undam manam andaram ekamuga kalisi undam ani cheppi janalandarini samakurchi chivariga varu varandaru దేవునితో దేవునికి విరోధముగా యుద్ధము చేయ నిమిత్తమై ఒక దుఃఖకరమైన ముగింపునకు వారిని తీసుకుని వెళ్ళును. So the beginning is excellent, the end is terrible. ప్రారంభము మంచిగా ఉంది, ముగింపు భయంకరంగా ఉన్నది. Do you know atheism was popular once upon a time. It is still popular but it is changing its face. ఈ ఒక నాస్తికత్వం అన్నది ఒక దినములలో అది మంచిగా ప్రాచుర్యంలోనే ఉన్నది. ఈ దినములలో కూడా ఒక ప్రాచుర్యంలో ఉంది, కానీ రాను అది తన యొక్క విధానం మార్చుకుంటున్నది. Atheism is quickly becoming antitheism. That means no God is becoming anti-God. Yoka nastikatvamu devudu ledu ani cheppe oka vidhanam anadi adi twaraga tamika vidhanamunu marchukoni devuniki virodhamaina vidhanamuloniki vachuchunnadi. Supposing this brother is a theist, is a Christian. Yoka sahodarudu christavudu devuni namme vaadu ankonde. And I am an atheist. Nenu oka nastikunni. I don't believe in God. In devuni nammanu. So he comes and preaches to me, hey, you know there is God, believe in God. Ah devudu unnadu devuni na vishwasinchu ani cheptunnadu. I say get lost, man, stop talking to me, I'm not interested. Ah panjusko po natho maatladudu po antunnanu. That's the end of the statement for me. I don't believe in God, you keep preaching to me, I don't believe, stop talking to me. Nenu devuni nammutledu natho neevu maatladi prayojanaledu po. So a non believer in God, how should he live? Oka devuni nammani vaadu ee reethiga jeevinchunu. Supposing there is okay how he should live as though there is no God. Atadu ee reethiga jeevinchunante devudu ledu ani cheppukuntune jeevinchavachunu. But what are these atheists doing? Kaani ippudu ikka naastikulu em chestunnaru? They are not living as though there is no God.
దేవుడు లేడు అని చెప్పుకుంటూ జీవించట్లేదు. ఐ సెడ్ జస్ట్ నౌ, గెట్ లాస్ట్, ఐ యామ్ నాట్ ఇంట్రెస్టెడ్ ఇన్ గాడ్, డోంట్ టాక్ టు మీ. దే ఆర్ నాట్ డూయింగ్ దట్. దేవుడు లేడు, దేవుడు దేవుని దేవుడు ఉన్నాడు అనే కార్యంలో నాకు ఆసక్తి లేదు, నేను నమ్మట్లేదు, నువ్వు మాట్లాడ అవసరం లేదు, వెళ్ళిపో అంటున్నాను. దే ఆర్ రైటింగ్ బుక్స్ అగైన్స్ట్ గాడ్, దే ఆర్ స్టాండింగ్ ఆన్ స్టేజ్ అండ్ డిబేటింగ్ అగైన్స్ట్ గాడ్, దే ఆర్ ప్రీచింగ్ అగైన్స్ట్ గాడ్. ఇట్స్ ఎ కైండ్ ఆఫ్ యాంటీ గాడ్ ఎవంజెలిజం. ఈ యొక్క దినాలలో వారు దేవునికి విరోధముగా పుస్తకాలు రాస్తున్నారు, దేవునికి విరోధముగా వారు చర్చలు చేస్తున్నారు, దేవునికి విరోధముగా అనేక క్రియలు చేస్తున్నారు, వారు దేవునికి విరోధముగా వారు తమ యొక్క విధానాన్ని రూపుదిద్దుకుంటున్నారు. ద క్వశ్చన్ ఇస్, ఇఫ్ దే ఆర్ ట్రూలీ ఏథీస్, వై రైట్ బుక్స్ ఆన్ సంథింగ్ దట్ డస్ నాట్ ఎగ్జిస్ట్? వారు నిజముగా నాస్తికులైతే వారు నమ్మని దానిని, అస్తిత్వములు అనగా లేని దానిని గుర్చి వారు ఎందుకు పుస్తకాలు రాయాలి? సో ద ట్రూత్ ఇస్ నాట్ దట్ దే డోంట్ బిలీవ్ ఇన్ గాడ్, ది యాక్చువల్ ఇన్సైడ్ ఫిలాసఫీ, ద ట్రూత్ ఇస్ దే బిలీవ్ ఇన్ గాడ్ బట్ దే హేట్ హిమ్. ఈ నాస్తికత్వం యొక్క అసలు సిసలైన తనం ఏంటి అన్నట్లయితే, వారు దేవుని నమ్ముటలేదు అనే కార్యం కాదు, కానీ వారి హృదయాంత హృదయంలో ఎక్కడో లోతుల్లో దేవునికి విరోధమైన భావనలు ఉన్నవి కావున దేవుని వారు ఎదిరిస్తున్నారు కావని ఈ రీతిగా చేస్తున్నారు. I know one person who wrote a book called The God Deception, The God Delusion. Oka vyakti ee rithiga oka pustakam rasinaadu, Devudu chese mosam. In his book he writes, Tanika pustakamlo rastunnadu, The God of the Bible, he says, and writes 22 adjectives that describes the badness of the God of the Bible. Athadu Bible grandhamuloni Devudu ani ee rithiga oka vakyam prarambhinchi దాదాపు 22 విధములైన దేవుని తప్పైన రీతిలో చిత్రీకరించేటటువంటి విశ్లేషణలు అతడు ఉపయోగించి ఉన్నాడు. సపోజింగ్ ఐ గెట్ యాంగ్రీ విత్ సమ్వన్, నేను ఎవరి మీద కోపడ్డా అనుకోండి, ఐ విల్ గెట్ యాంగ్రీ, సెడ్ యు ఆర్ ఎ బ్యాడ్ స్టూపిడ్ డర్టీ డిస్మెల్ ఫిల్తీ, ఐ విల్ సీ నో ఫెలో, సో మెనీ వర్డ్స్ ఐ విల్ యాడ్ బికాస్ ఐఎమ్ యాంగ్రీ. మీ మీద నేను కోపడ్డాను కాబట్టి మిమ్మల్ని తిట్టడానికి, నువ్వు పనికి మానులోనివి, నువ్వు ఆ నీచునివి, దుష్టునివి, ఈ విధముగా విధ విధమైన పదాలు ఉపయోగించి మిమ్మల్ని మీ మీద కోపడి తిడుతున్నాను. సో దిస్ మ్యాన్ రైట్స్ 22 వర్డ్స్ లైక్ దట్ కర్సింగ్ గాడ్ అండ్ దెన్ సేస్ హీ గాడ్ ఇస్ లైక్ 22 విధములైన పదాలను, ఆ స్వభావాలను ఉపయోగించే పదాలను, విశ్లేషణలు ఉపయోగించి ఇతడు దేవుని విరోధముగా ఆ యొక్క వాక్యం రాస్తున్నాడు. వై షుడ్ హీ రైట్ 22 వర్డ్స్ అగేన్స్ట్ సమ్వన్ హు డస్ నాట్ ఎగ్జిస్ట్? అతను లేడు అని చెప్పేటటువంటి దేవుని గురించి ఇతడు ఎందుకు 22 కార్యాలు ఉపయోగించాలి? సో ఇట్స్ నాట్ ఏథియిజం, ఇట్స్ యాంటీథియిజం. అది నాస్తికత్వం కాదు, కానీ దేవునికి విరోధమైన తత్వం. సో దిస్ యాంటీథియిజం ఇస్ గ్రోయింగ్ ఇన్ ద వరల్డ్ టుడే. దేవునికి విరోధమైన ఈ విధానము ఈ లోకములో పెరుగుతూ ఉన్నది. ఇట్స్ ఎ నెగటివ్ విండ్ దట్ ఇస్ బ్లోయింగ్ ఇన్ ద వరల్డ్ టుడే. ఈ లోకములో ఈ దినములలో వీస్తున్నటువంటి ప్రతికూలమైన గాలి, హోల్ వరల్డ్ ఇస్ గోయింగ్ టు బి గ్యాదర్డ్ ఇంటూ వన్ అండ్ దే ఆర్ గోయింగ్ టు ట్రై టు కంప్లీట్ ది ఇన్కంప్లీట్ విత్ ద హెల్ప్ ఆఫ్ సాతన్, రిబెల్ అగైన్స్ట్ గాడ్. ఈ విధముగా వీరందరూ ఏకముగా సమకూరి దేవునికి విరోధులుగా ఉన్నవారు ఏకముగా జత చేయబడి, ఏదైతే మధ్యలో ఆపు చేయబడినదో, దేవుని యొక్క ప్రణాళికకు విరుద్ధముగా అది ఆపు చేయబడినదో, ఆ యొక్క కార్యమును వీరు ఏకముగా చేరి కట్టగోరుచు పూర్తి చేయగోరుచున్నారు. వాస్ టేక్ సో మెనీ డేస్, సో మెనీ మంత్స్ సమ్ టైమ్ టు ఎండ్. కొన్ని సందర్భాలలో యుద్ధము ముగియడానికి కొన్ని వారాలు, నెలలు, సంవత్సరాలు పట్టును. బట్ దిస్ బ్యాటిల్ ఆఫ్ ఆర్మగెడన్, యు నో హౌ మెనీ ఇయర్స్ ఇట్స్ గోయింగ్ టు టేక్? ఈ యొక్క హర్మగెడన్ యుద్ధం ఎన్ని సంవత్సరాలు జరుగుతున్నదో తెలుసా? 2 మినిట్స్, 2 నిమిషాలు. The valley or the plain of Armageddon is going to be filled with crows and crows of armies all united against God. Aika migidonu loyalo kotla koladi janulu ekamuga samakuduru karanam emitante devuniki virodhanga. And then Jesus will appear from the sky. Aakashamulo paralo aakashamulo Yesu pratyakshamagunu. And behind him some people are going to come, which is his army. ఆయన వెనుక కొంతమంది వచ్చుదురు, అది ఆయన సైన్యం. కెన్ ఎనీవన్ సే హూ ఇస్ దట్ ఆర్మీ? ఆ యొక్క సైన్యం ఎవరో ఎవరైనా చెప్పగలరా? వెన్ జీసస్ కమ్స్ డౌన్ టు ఫైట్ అగైన్స్ట్ ది యాంటీ క్రైస్ట్, హూ ఆర్ దోస్ హూ ఆర్ కమింగ్ విత్ హిమ్? క్రీస్తు విరోధితో యుద్ధం చేయు నిమిత్తమై యేసుక్రీస్తు ఆకాశ మండలం నుండి దిగి వచ్చుచున్నప్పుడు ఆయన వెనుక ఆయనతో పాటు వచ్చుచున్న సైన్యం ఎవరో చెప్పగలరా?
Somebody lifted up the hand. That's the right answer. Evaro chethulu paigettinaru aa chethulu paigettudaiya jawabu. You are that army. Meereya sainyam. When Jesus and the Antichrist clash, you are not going to be on this earth. You are going to return with Jesus. Meeru antichristrakunu christrakunu madhyalo yuddham jarugutunnappudu meeru ee bhoomida undabavatledu. Meeru aayanato paatu kalisi sainyamuga vachuduru. But it's not easy. అంత సులభమే కాదది. యు నీడ్ టు బి క్వాలిఫైడ్. మీరు దానికి యోగ్యులుగా ఉండాలి. వాట్ దట్ క్వాలిఫికేషన్ విస్ విల్ సీ అ లిటిల్ లేటర్. ఐక అర్హత ఏంటో కొద్దిసేపు తర్వాత చూద్దాం. యు నో హౌ ద వార్ విల్ ఫినిష్. ఐక యుద్ధం ఏ రీతిగా ముగించబడుతుందో తెలుసా? ఆంటీక్రైస్ట్ విల్ కమ్ విత్ హిస్ ఆర్మీస్. అంత్యక్రీస్తు తన సైన్యముతో వచ్చును. అండ్ యాస్ దే లుక్ అప్ జీసస్ ఇస్ గోయింగ్ టు కమ్ ఫ్రమ్ ది స్కై. వారు ఈ విధంగా చూస్తూ ఉండగా యేసు ఆకాశ మండలంలో నుండి వచ్చును. జస్ట్ లుక్ అప్ ఇన్ టు ది స్కై అండ్ ఇమాజిన్ జీసస్ అండ్ అ గ్రూప్ ఆఫ్ పీపుల్ స్మాల్ డాట్ బికమింగ్ బిగర్ అండ్ బిగర్ అండ్ బిగర్ అండ్ బిగర్ కమింగ్ క్లోజర్ అండ్ క్లోజర్. వారి విధముగా ఆకాశం వైపు చూస్తూ ఉండగా ఏదో ఒక చుక్క వలె ప్రారంభించబడి అది క్రమక్రమంగా పెద్దదిగా 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 మార్చబడి ఒక మహా సైన్యముగా కనబడినప్పుడు అండ్ ది యాంటీక్రైస్ట్ ఆర్మీ హే జీసస్ కమింగ్ గెట్ రెడీ ఫర్ వార్. ఆ వెంటనే క్రీస్తు విరోధి ఇదో యేసు వస్తున్నాడు సైన్యం వస్తున్నది యుద్ధానికి సిద్ధంగా ఉండండి. అండ్ ఫైటర్ ప్లేన్స్ అండ్ మిసైల్స్ అండ్ రాకెట్స్ ఆల్ పాయింట్స్ గోయింగ్ స్ట్రైట్ అహెడ్ దేర్. వెంటనే యుద్ధ విమానాలు క్షిపణులు అన్ని విధములైన బాంబులు ఆయన వైపుగా ఎక్కుపెట్టబడి రిమెంబర్ యు వోంట్ బి వాచింగ్ దిస్ ఆన్ టెలివిజన్ యు విల్ బి పార్టిసిపేటింగ్ ఇన్ ద బ్యాటిల్ యు ఆర్ ఆల్సో కమింగ్ డౌన్ ఫ్రమ్ దేర్. ఇక యుద్ధాన్ని మీరు టీవీలలో చూస్తూ కూర్చోడు మీరు కూడా ఇక యుద్ధములో పాలిభాగస్తులుగా యుద్ధం చేసే వాళ్ళుగా పై నుండి వస్తూ ఉంటారు. హల్లెలూయా హల్లెలూయా. సో ఆల్ దీస్ రాకెట్స్ అండ్ ఆల్ విల్ బి కమింగ్ టువర్డ్స్ us. ఈ విధముగా యుద్ధ క్షిపణులు యుద్ధ విమానాలన్నీ మన వైపుగా వస్తూ ఉండును. సో అట్ దట్ టైం యు వోంట్ గుడ్ బి స్టాండింగ్ బిహైండ్ జీసస్ జీసస్ ద ప్లేన్ ఇస్ కమింగ్ ప్లీజ్ ప్రొటెక్ట్ మీ. మీరు ఆ సమయంలో యేసయ్య యేసయ్య యుద్ధ విమానాలు వస్తున్నాయి క్షిపణులు వస్తున్నాయి బాంబులు వస్తున్నాయి దయచేసి నన్ను కాపాడమని మీరు చెప్పరు. యు నో వాట్ విల్ హ్యాపెన్. మీరు ఏం చెప్తారు? మీరు ఏం జరుగుతుంది తెలుసా? వెన్ యూ కమింగ్ డౌన్ ఫ్రమ్ ద యూ వోంట్ బి ఇన్ దిస్ బాడీ. మీరు పై నుండి వస్తున్నప్పుడు ఈ శరీరంలో ఉండరు. యూ విల్ బి ఇన్ యువర్ రెజరెక్టెడ్ బాడీ. పునరుత్న శరీరంలో ఉందరు. యూ విల్ హావ్ ద సేమ్ గ్లోరియస్ బాడీ దట్ జీసస్ హాస్. యేసు క్రీస్తు వలె మహిమ కలిగిన పునరుత్న శరీరంలో ఉందరు. సో వెన్ ద ఏరోప్లేన్ కమ్స్ అండ్ ద మిసైల్ కమ్స్. ఏరోపాయిక యుద్ధ విమానాలు క్షిపణులు మీ వైపుగా వచ్చినప్పుడు యూ ఆర్ కమింగ్ డౌన్ ఇట్ ఇస్ కమింగ్ అప్. మీరు పై నుండి వస్తున్నారు ఇది మిమ్మల్ని ఎదుర్కొని వచ్చును. ఇట్ విల్ కమ్ and will go behind you and go off also. Adi meemu daatukoni ekkadigo vellipovunu. It will go through you and behind you. Nothing will happen, don't worry. Mee lo nundi vellipovunu kaani meekemi gaadu. That's, you know, when Jesus comes he won't have any weapons in his hand. We have no fighter planes, no bombs, no knives, nothing. We just come. Everyone on the bottom will get burnt. యేసు క్రీస్తు వచ్చినప్పుడు ఆయన తనతో పాటు యుద్ధ విమానాలను క్షిపణులను బాంబులను గన్నులను రాకెట్లు తెచ్చుకోడు. ఆయన ఉన్నట్లుగా వచ్చును, ఆయనతో పాటు మనము ఆరితిగా వచ్చుదము. ఆయన రాగానే కింద ఉన్నవారు ఉన్నవారు ఉన్నట్టుగానే భస్మమగుదురు. దిస్ ఇస్ దేర్ ఇన్ 2 థెసలోనియన్స్ చాప్టర్ 2 అండ్ వర్స్ 8. రెండవ థెసలోనికయులు 2వ అధ్యాయం 8వ వాక్యములో ఈ కార్యమున్నది. అప్పుడు ధర్మ విరోధి బయలుపరచబడిను, ప్రభువైన యేసు తన నోటి ఊపిరి చేత వాని సంహరించి తన ఆగమన ప్రకాశం చేత నాశనము చేయును. అండ్ దెన్ షల్ ద వికెడ్ బి రివీల్డ్ హూమ్ ద లార్డ్ షల్ కన్స్యూమ్ విత్ ద స్పిరిట్ ఆఫ్ హిస్ మౌత్ అండ్ షల్ డిస్ట్రాయ్ విత్ ద బ్రైట్నెస్ ఆఫ్ హిస్ కమింగ్. వాట్ ఎ బ్యూటిఫుల్ వర్స్. ఎంత మంచి వాక్యం. హియర్ ఇస్ అ గ్రూప్ ఆఫ్ క్రోస్ ఆఫ్ పీపుల్ విత్ దేర్ వెపన్స్. జీసస్ విల్ కమ్ అండ్ హి విల్ డిస్ట్రాయ్ ఆల్ ఆఫ్ దెం విత్ హిస్ బ్రైట్నెస్. కోట్ల కొలది మంది కింద యుద్ధం చేయడానికి చూస్తూ కూర్చున్నారు, కానీ యేసుక్రీస్తు కేవలం తన యొక్క ప్రకాశము వెలుగు చేతనే వారందరినీ చంపేస్తున్నాడు. హీ విల్ జస్ట్ కమ్ డౌన్ ఫ్రమ్ ద స్కై అండ్ బ్యాటిల్ ఇస్ ఓవర్. ఆయన కేవలము ఆకాశములో నుండి పరలోకము నుండి దిగి వస్తేనే చాలు, యుద్ధం ముగించబడుతున్నది. సో దట్ ఇస్ ది ఎండ్ ఆఫ్ ద బ్యాటిల్. అదే ఆ యొక్క యుద్ధం యొక్క ముగింపు. సో సాడ్ ఫర్ దోస్ పూర్ పీపుల్ హూ జాయిన్డ్ విత్ ది యాంటీక్రైస్ట్ యాజ్ వన్ వరల్డ్ థింకింగ్ దే ఆర్ యునైటెడ్ అండ్ గాట్ ఫూల్డ్ అండ్ ల్యూర్డ్ ఇంటూ దిస్ నెట్ అగైన్స్ట్ గాడ్. కానీ ఏకముగా ఉందామని అనుకొని ఆ యొక్క అంత్యక్రీస్తు క్రీస్తు విరోధ పాటు చేర్చబడినటువంటి ఈ యొక్క అల్పులు ఏమి తెలుగు అంటే ఈ యొక్క మూర్ఖులు వారి యొక్క ముగింపు క్రీస్తు విరోధ కలిసినందుకు ఒక పరితాపమైన ముగింపు. ఆన్ ది అదర్ హ్యాండ్ హౌ బ్లెస్డ్ వి ఆర్ టు లిసన్ టు దీస్ ట్రూత్స్ సో దట్ వి మైట్ నాట్ బి ఆన్ ద రాంగ్ సైడ్. కా ఈ యొక్క సందర్భంలో మనం తప్పైన ప్రక్కగా మనము లేనందుకు ఆ యొక్క సమయంలో మనం యేసు ప్రక్కగా ఉన్నందుకు మనం ధన్యులముగా ఉందము. Before I carry on, I want to give you one warning. ముందుకు సాగుటకు వెళ్ళు ముందుకు సాగుటకు ముందుగా ఒక హెచ్చరిక మీకు చేయగోరుచున్నాను. Suppose you are careless in your spiritual life. మీరు మీ ఆత్మీయ జీవితంలో అజాగ్రత్తగా ఉన్నారనుకోండి. When Jesus comes, you won't go.
యేసు వచ్చినప్పుడు మీరు వెళ్ళలేరు. యు మే నాట్ ఈవెన్ హావ్ ది స్ట్రెంగ్త్ టు డై యాస్ అ మార్టర్ వెన్ యు ఆర్ కిల్డ్ బై ది యాంటీక్రైస్ట్. క్రీస్తు విరోధి మూలముగా మీరు చంపబడుచున్నప్పుడు మీరు హతసాక్షిగా మరణించడానికి కూడా మీకు బలం లేకుండా పోవచ్చును. యు గెట్ స్కేర్డ్ ఆఫ్ డెత్ అండ్ యు సే నో 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 ఐ విల్ టేక్ ది మార్క్. ఆ భయపడడానికి చనిపోవడానికి భయపడి వద్దొద్దు నేను ఆ ముద్ర తీసుకుంటా అంటారు. అండ్ ఇఫ్ యు టేక్ ది మార్క్ ఆ ముద్ర పొందుకుంటే యు మే బి ఇన్ దట్ ప్లేన్ ఆఫ్ మెగిడో విత్ అ గన్ అగైన్స్ట్ గాడ్. ఆ యొక్క మెగిద్దోను లోయలో యుద్ధము చేసే గుంపులో యేసుక్రీస్తుకు విరోధముగా కన్ను పట్టుకున్న వారిలో మీరు ఉండవచ్చునేమో. జస్ట్ ఇమాజిన్ యు ఆర్ సిట్టింగ్ హియర్ లిసనింగ్ టు ఎ సర్మన్ అబౌట్ జీసస్ సేయింగ్ హల్లెలూయా బట్ బికాస్ ఆఫ్ సమ్ ఫూలిష్నెస్ ఇన్ యువర్ లైఫ్ యు ఫైనల్లీ ఎండ్ అప్ ఇన్ ద రాంగ్ సైడ్ ఇన్ ద సైడ్ ఆఫ్ ది యాంటీక్రైస్ట్ విత్ అ గన్ అగైన్స్ట్ జీసస్. ఈ విధముగా ఈ మైదానంలో ఇప్పుడు కూర్చొని ప్రసంగం చెప్తున్నప్పుడు బాగా హల్లెలూయా అని చెప్పి మీ జీవితంలో ఆత్మీయ జీవితం గురించి అజాగ్రత్తగా ఉండి మూర్ఖమైన కార్యములలో ఈడువబడిన వారై ఆ యొక్క దినమందు మీకు జీవితంలో నష్టపోయిన వారై క్రీస్తుకు విరోధముగా యుద్ధం చేసే గుంపులో మీరు ఉండవచ్చును. వాట్ ఎ సాడ్ స్టోరీ దట్ ఇస్. ఆ విధముగా ఉంటే ఎంత దుఃఖకరమైన కార్యం. సో ఇట్ ఇస్ టు కమ్ అవుట్ ఆఫ్ దట్ స్టూపర్ దట్ సిట్యుయేషన్ ఆఫ్ కేర్లెస్నెస్ దట్ వి ఆర్ ట్రైయింగ్ టు వేక్ యు అప్ టు రియలైజ్ దట్ వి మస్ట్ be on the right side with Jesus. Aika ajagrata ane maikamulo nundi mattulo nundi meer baitiki vachinatlu gaane mimmunu melkolpu nimittamu gaane mem ee karyamulu meeku cheppuchunnam. The fourth deception. Nalgava vanchana. I told you on the second day about something called transhumanism. నాలుగవ రెండవ దినమందు మీకు చెప్పిన రీతిగా మానవుని దశ దాటి అతన్ని ఉన్నతీకరించుట. ఇట్ ఇస్ ద కంటిన్యూషన్ ఆఫ్ ద థియరీ ఆఫ్ ఎవల్యూషన్ ఫ్రమ్ మంకీ టు మ్యాన్ టు సూపర్ హ్యూమన్. పరిణామ సిద్ధాంతములో కోతి నుండి మానవుడు దశ దశగా ఎదిగి ఒక మానవుని దిశగా మానవుని దశకు వచ్చినటువంటి కార్యం. నౌ ద నెక్స్ట్ స్టేజ్ ఆఫ్ ఎవల్యూషన్ ఇస్ అబౌట్ టు టేక్ ప్లేస్. కానీ ఈ యొక్క పరిణామ సిద్ధాంతంలోని తరువాత దశ కూడా చోటు చేసుకోబోతున్నది. A few years ago in a particular issue of the National Geographic magazine. కొన్ని నెలలకు ముందుగా ఒక పత్రికనందు ఒక సంచికనందు National Geographic magazine. A National Geographic mission అనే ఒక సంచికనందు magazine. In that it is written the first transhumans will begin to walk on earth in the year 2017. ఈ విధముగా ఉన్నతీకరింపబడినటువంటి మానవుని యొక్క ఆ యొక్క దశగా అనుభవించ పొందినటువంటి మానవులు ఈ యొక్క భూగ్రహం మీద నడవబోతున్నారు. ఐ డోంట్ నో ఇఫ్ ఇట్ ఇస్ హ్యాపెండ్ బట్ ద సైన్స్ ఇస్ ప్రోగ్రెసింగ్ సో క్విక్లీ. ఈ యొక్క 2017 ఇట్టి మానవులు ఇక్కడ నడవబోతున్నారని సైన్స్ చెప్తున్నది. అది నిజమో అబద్ధమో తెలియదు. వాట్ ఇస్ గోయింగ్ టు హ్యాపెన్? ఏం సంభవించబోతున్నది? మ్యాన్ అండ్ మిషన్ ఆర్ గోయింగ్ టు కమ్ టుగెదర్. మానవుడు యంత్రము ఏకముగా చేయబడును. ఐ జస్ట్ వాంట్ టు సే ఎ ఫ్యూ థింగ్స్. కొన్ని కార్యాలు మీకు చెప్పుకోరుచున్నాను. ఇట్స్ కాల్డ్ క్లౌడ్ కంప్యూటింగ్. క్లౌడ్ కంప్యూటింగ్ దట్ మీన్స్ మెనీ ఇయర్స్ అగో ఇన్ ద 90s వి ఆల్ హ్యాడ్ దోస్ హూ హ్యాడ్ కంప్యూటర్స్ జస్ట్ హ్యాడ్ కంప్యూటర్స్ ఇన్ దేర్ హోమ్స్. 1900 అని చెప్పుకునే సంవత్సరాలలో మనందరికీ కంప్యూటర్లు ఉన్నవి. దెన్ వెన్ ది ఇంటర్నెట్ కేమ్, ఇంటర్నెట్ వచ్చిన తర్వాత వి స్టార్టెడ్ గెట్టింగ్ లింక్స్ టు సమ్వన్ అవుట్ సైడ్ ఆఫ్ us. మనకు సమీపముగా లేనటువంటి దూరముగా ఉన్నటువంటి వ్యక్తులతో సంబంధం కలిగి ఉంటుంది. స్లోలీ వీ స్టార్టెడ్ లూజింగ్ అవర్ ప్రైవసీ యాజ్ దే స్టార్టెడ్ ఆస్కింగ్ అస్ గెట్ యువర్ నేమ్, యువర్ ఫాదర్స్ నేమ్, యువర్ అడ్రస్, యువర్ ఫోన్ నంబర్, యువర్ ఈమెయిల్ ఐడి అండ్ అదర్ న్యూ సాఫ్ట్వేర్స్ అండ్ సోషల్ బ్లాగ్స్ హ్యావ్ నౌ రిజల్టెడ్ ఇన్ అస్ నోయింగ్ అవర్ హ్యాబిట్స్, అవర్ లైక్స్, అవర్ డిస్లైక్స్, అవర్ రిలేషన్షిప్స్, అవర్ ఫోటోగ్రాఫ్స్, అవర్ వీడియోస్, ఆల్ ఆఫ్ దే ఆర్ గ్యాదరింగ్ ఎవ్రీథింగ్. అటు తర్వాత మాకు కొన్ని కార్యములు అదనపు కార్యములు దీనిలో వచ్చి వారు మనతో పాటు సంబంధం మన యొక్క వ్యక్తిత్వం వ్యక్తిగతమైన కార్యములు మనము పోగొట్టుకునే విధముగా మన యొక్క పేరు, మన యొక్క చిరునామాలు, మన యొక్క సొంత అభిరుచులు, మన యొక్క ప్రవృత్తులు, ఈ విధముగా మన యొక్క వ్యక్తిగతమైనటువంటి కార్యములు వారు అలసి తెలుసుకుని ఉంటాయో. అటు తర్వాత వారి యొక్క వారి కొన్ని అదనమైనటువంటి హంగులు మనం పొందుకునే విధమై మన యొక్క సొంత కార్యములు అడిగి వారు తెలుసుకుంటూ వచ్చి ఉన్నారు. నౌ త్రూ క్లౌడ్ కంప్యూటింగ్ వాట్ ఇస్ హ్యాపెనింగ్? ఈ యొక్క క్లౌడ్ కంప్యూటింగ్ అనే ఈ విధానం మూలంగా ఏం జరుగుతున్నది? ఈవెన్ ఆ స్టోరేజ్ ఇస్ నౌ గోయింగ్ అవుట్ సైడ్ ఆఫ్ us. We are now slowly storing in our own private hard disk in our pen drive. That is going to reduce and everything is getting stored in a common place called the cloud. Manika samacharalanu ippudu hard disk, pen drive, ee vidhamga itti karyalalo manamu nikshiptam chesukoni badraparchukuntunnam. Kaani కొద్ది కాలం తర్వాత మన యొక్క సమాచారం అంతా వారే మన కార్యములన్నీ నిక్షిప్తం చేసి భద్రపరుస్తారు. సో వెన్ వి ఫైనలీ టేక్ దిస్ చిప్, చివరిగా ఇక చిప్ మనం పొందుకున్న తర్వాత వీ గెట్ కనెక్టెడ్ టు ద క్లౌడ్. మనము
మేఘాలతో ఈ విధానంతో సంబంధపరచబడతారు. ఎవ్రీ హ్యూమన్ బీయింగ్ ఆన్ దిస్ ప్లానెట్ ఎర్త్ గెట్స్ కనెక్టెడ్ టు ద క్లౌడ్. భూగ్రహం మీద ఉండే ప్రతి మానవుడు ఈ మేఘాలతో సంబంధపరచబడతారు. దేర్ ఆర్ సో మెనీ ఇంట్రెస్టింగ్ డీటెయిల్స్ బట్ దేర్ ఇస్ నో టైం టు గో ఇంటూ దట్ బికాజ్ ఎవ్రీవన్ హియర్ విల్ నాట్ అండర్స్టాండ్. అనేక వివరాలు ఉన్నాయి చెప్పడానికి, కానీ ఇక్కడ ఉన్న చాలా మందికి ఆ కార్యాలు గ్రహించలేరు. జస్ట్ వన్ థింగ్, ఒక కార్యం, ద చైర్మన్ ఆఫ్ గూగుల్ ఎరిక్ ష్మిత్, ఆ యొక్క గూగుల్ సంస్థ యొక్క ప్రధాన చైర్మన్ అతని యొక్క ఎరిక్ అని పేరున్నది. He said 2 years ago in 2015 he said the internet will disappear. 2015 సంవత్సరంలో అతడు ఒక మాట అన్నాడు, ఇంటర్నెట్ కనుమరుగైపోతుంది. How is it possible? ఏ రీతిగా సాధ్యం? The internet has become part of everyone's life. How will it disappear? మన జీవితంలో ఒక్కొక్కరి జీవితంలోనే ఇంటర్నెట్ ఒక ప్రధాన విడదీయలేని భాగమైందే, ఏ రీతిగా కనుమరుగగును? He gave the explanation. అతడు అక్కడే ఒక వివరణ ఇస్తున్నాడు. He didn't say the internet will stop working. అతడు ఇంటర్నెట్ పని చేయడం ఆగిపోతుంది అని చెప్పట్లేదు. ఇంటర్నెట్ విల్ డిసప్పియర్ మీన్స్ హ్యూమన్ బీయింగ్స్ ఆర్ గోయింగ్ టు బికమ్ పార్ట్ ఆఫ్ ది ఇంటర్నెట్ అండ్ ఇట్స్ గోయింగ్ టు బి ఎవ్రీవే, యూబిక్విటస్ ఇట్స్ కాల్డ్, ఇట్స్ గోయింగ్ టు బి ఎవ్రీవే. సో యూ డోంట్ హ్యావ్ టు గో టు ది ఇంటర్నెట్ టు బ్రౌజ్, యూ విల్ బి పార్ట్ ఆఫ్ ఇట్, ఇట్స్ గోయింగ్ టు బి పార్ట్ ఆఫ్ ఎవ్రీథింగ్. ఇంటర్నెట్ అనేది మానవులకేమి దూరం కాదు, కానీ మానవులే ఇంటర్నెట్లో ఒక భాగం అయిపోతారు. మనం ఇంటర్నెట్ దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం లేదు, ఒక్కొక్క మానవుడే ఒక ఇంటర్నెట్గా మార్చబడును. యూ విల్ బి పార్ట్ ఆఫ్ ది ఇంటర్నెట్, మీరే ఇంటర్నెట్లో ఒక భాగం అవుతారు. యూ వాంట్ సీ ఇంటర్నెట్ ఆన్ అ స్క్రీన్ ఆఫ్టర్ దిస్. ఇక తర్వాత ఒక ఏదో ఒక తెర మీద, ఒక కంప్యూటర్ స్క్రీన్ మీద ఇంటర్నెట్ చూడాల్సిన అవసరం లేదు. ఇట్ విల్ బి ఇన్ యువర్ మైండ్, అది మీ మనసులోనే ఉండును. సో యూ విల్ బి కనెక్టెడ్ టు ఎవ్రీ మ్యాన్ ఆన్ దిస్ ప్లానెట్ and every man on this planet will be connected to you and every man on this planet will be connected to the cloud and by the cloud to the antichrist. ee bhugraham meeda unna prati vyakti manam okkoka vyakti ee bhugraham meeda unde prati vyaktilato sambandhaparchabadudaru bhugraham meeda unde prati oka vyakti ప్రతి ఒక్కొక్క వ్యక్తి ఒక్కొక్క వ్యక్తితో సంబంధపరచబడతారు. వీరందరూ ఆ యొక్క క్లౌడ్, ఆ యొక్క మేఘాలతో సంబంధపరచబడతారు. ఆ యొక్క విధానం మూలముగా భూగ్రహం మీద ఉండే ప్రతి ఒక్కొక్క వ్యక్తి క్రీస్తు విరోధితో జత చేయబడదురు. ఇన్ ద ఇయర్ 2009, 2009వ సంవత్సరం అందు, ఇన్ ది యూనివర్సిటీ ఆఫ్ అరిజోనా ఇన్ యుఎస్ఏ, అమెరికా రాష్ట్ర అమెరికా దేశమనందు అరిజోనా విశ్వవిద్యాలయంలో, సమ్ సైంటిస్ట్ గాట్ టుగెదర్ టు డిస్కస్ ట్రాన్స్హ్యూమనిజం. శాస్త్రజ్ఞులు కొందరు సమకూర్చు, వారు ఏకముగా కూర్చొని ఈ యొక్క మానవుని ఉన్నతీకరణ అని ఈ యొక్క విధానం గురించి వారు చర్చించడానికి ప్రారంభించారు. వన్ ఆఫ్ ద స్టేట్మెంట్స్ మేడ్ ఇన్ దట్ దోస్ మీటింగ్స్, ఆ యొక్క సమావేశంలో ఈ విధముగా ఒక మాట అన్నారు, ద ట్రాన్స్ఫర్మేషన్ దట్ ఇస్ గోయింగ్ టు కమ్ బికాస్ ఆఫ్ ట్రాన్స్హ్యూమనిజం ఇస్ నాట్ జస్ట్ ఫిజికల్ బట్ స్పిరిచువల్ ఆల్సో. ఈ యొక్క మానవుని దశ దాటి మానవుని ఇంకనూ ఉన్నతముగా మార్చున్నటువంటి ఉన్నతీకరణ ఈ యొక్క ప్రక్రియ అన్నది, అది కేవలము భౌతికమైన శరీరం విషయంలో మాత్రమే కాదు, కానీ అది ఆత్మీయ మండలంలో కూడా అది అధికమగును. దట్స్ అ వెరీ వెరీ పవర్ఫుల్ డేంజరస్ స్టేట్మెంట్. అది చాలా చాలా శక్తివంతమైన ప్రమాదకరమైన మాట. వాట్ డు దే మీన్ బై దట్? దాని అర్థం, వాళ్ళ అన్న మాటకు అర్థం ఏంటి? వాట్ ఎవర్ దే మీన్ బై దట్ ద బైబిల్ హస్ ది ఆన్సర్. వాళ్ళ మాటకు ఏదైనా అర్థం ఉండవచ్చు, కానీ దాని యొక్క అర్థం బైబిల్ గ్రంథం చెప్పుచున్నది. సో ఇట్స్ గోయింగ్ టు బి నాట్ జస్ట్ అ చిప్, నాట్ జస్ట్ అ బయో చిప్, ఇట్స్ గోయింగ్ టు బి అ మార్క్ ఆఫ్ ది యాంటీక్రైస్ట్. అదేదో కేవలము ఒక బయో చిప్ గానో, ఒక ఎలక్ట్రానిక్ పరికరము గానో ఉండట్లేదు, కానీ అది ఆ యొక్క మృగము యొక్క ముద్రగా ఉండబోతున్నది. లెట్స్ జస్ట్ రీడ్ ఎ వర్స్ ఫ్రమ్ ద బైబిల్. వాక్యములో ఉండే ఒక కార్యం చదువుకుందాం. రెవెలేషన్ 14 వర్సెస్ 9 అండ్ 10, రీడ్ ఇన్ తెలుగు ఓన్లీ, దేర్ ఇస్ నో టైం. ప్రకటన 14:9-10 వాక్యములను తెలుగు మాత్రం. మరియు వేరొక దూత అనగా మూడవ దూత వీరి వెంబడి వచ్చి గొప్ప స్వరముతో ఇలాగు చెప్పెను, ఆ క్రూర మృగమునకు గాని దాని ప్రతిమకు గాని ఎవడైనా నమస్కారం చేసి తన నొసటి ఎందేమి చేతి ఎందేమి ఆ ముద్ర వేయించుకొని ఎడల ఏమీ కలపబడకుండా దేవుని ఉగ్రత పాత్రలో పోయిబడిన దేవుని కోపమును మద్యమును వాడు త్రాగును. నౌ లిసన్, విందాం. If a drunkard is saved, oka tragubothu rakshana pondinappudu he leaves drinking, atadu tragudu aapesadu. After some time he goes back to drinking, he backslides. కొద్ది దినాల తర్వాత వెనుకబడిపోయి మళ్ళీ త్రాగడానికి వెళ్ళాడు అనుకోండి, కెన్ హీ స్టాప్ అగైన్ అండ్ కమ్ బ్యాక్? మళ్ళీ తిరిగి ఆపివేసి మళ్ళీ తిరిగి రాగలడా? కెన్ హీ కమ్ బ్యాక్ టు జీసస్?
తిరిగి యేసు యొద్దకు రాగలడా? Yes he can. అవును రాగలడు. But the Bible says a person who takes the marks of the beast, his damnation will be irreversible. Once you take the mark, there's no coming back. Like a drunkard can come back. Once you've taken, you're damned forever. ఆ ఒక్కసారి ఆయొక్క క్రీస్తు విరోధి యొక్క ముద్ర, మృగము యొక్క ముద్ర తీసుకున్నట్లయితే ఆ యొక్క ముద్రను తిరిగి ఇచ్చేయలేము. అనగా ఆ యొక్క ముద్ర పొందుకున్న వారు నిత్య శిక్షాగ్నికి, కోపాగ్నికి పాత్రులుగా మార్చబడుదురు. ఆ యొక్క శిక్షను వారు తమ యొక్క జీవితం నుండి తిరిగి తీసివేసుకోలేని వీలంతగా, తిరిగి దేవుని దగ్గర రాలేనటువంటి వీలు లేనంతగా అది మార్చబడును. సో వాట్ ఇస్ గోయింగ్ టు హ్యాపెన్? ఏం సంభవించును? సైన్స్ ఇస్ గోయింగ్ టు రీచ్ ఎ లూసిఫేరియన్ సమిట్, ఎ పీక్. శాస్త్ర పరిజ్ఞానం అన్నది లూసిఫర్ యొక్క, లూసిఫర్ కు సమీపముగా మార్చబడును. దట్ మీన్స్ వెన్ యు టేక్ దట్ మార్క్, దట్ చిప్, ఆ యొక్క ముద్రను తీసుకున్నప్పుడు ద ట్రాన్స్ఫర్మేషన్ ఇస్ గోయింగ్ టు బి స్పిరిచువల్, లైక్ దట్ సైంటిస్ట్ సెడ్. ఆ యొక్క శాస్త్రజ్ఞులు చెప్పిన రీతిగా మార్పు అన్నది ఆత్మీయ మండలంలో సంభవించును. దట్ మీన్స్ ఇన్ సమ్ వే యు ఆర్ గోయింగ్ టు బి డిమనైజ్డ్. ఏదో ఒక రీతిగా మీరు దయ్యములుగా మార్చబడుదురు. సో ద టేకింగ్ ఆఫ్ ద చిప్ ఇస్ గోయింగ్ టు మేక్ యు డిమన్ పొజెస్డ్. ఈ విధముగా చిప్ తీసుకునుట, ఆ యొక్క ముద్రను పొందుకునుట అన్నది దయ్యములు పట్టుటకు హేతువుగా మార్చబడును. బట్ వాట్ ఇస్ ద నేమ్ ఆఫ్ దిస్? కానీ దీని యొక్క పేరేంటి? ట్రాన్స్ హ్యూమనిజం, ఎక్స్టెండెడ్ హ్యూమనిజం, ఆగ్మెంటెడ్ హ్యూమనిజం. And that means you're going to become a much better person. Monkey to man, man to superman. ఈ యొక్క విధానం ఏమిటి అన్నట్లయితే, మానవుని యొక్క దశను దాటి మానవుని అభివృద్ధి చెందించుట, మానవుని యొక్క దశ యొక్క పురోగతి, మానవుని యొక్క స్థితిలో ఇంకా ఉన్నతమైన స్థానముకు వెళ్ళుట, కోతి నుండి మానవుడు, మానవుని నుండి అతీత శక్తులు కలిగిన మానవుడు. ఇన్ అదర్ వర్డ్స్, మ్యాన్ బికమింగ్ యాజ్ గాడ్స్. మానవుడు దేవుళ్ళుగా మార్చబడుట. బట్ ఇట్స్ నాట్ గాడ్స్, దట్స్ ది ఎక్సలెంట్ పార్ట్. ది బ్యాడ్ పార్ట్ ఇస్ దే గోయింగ్ టు బికమ్ డీమన్స్. అది నిజము కాదు. అది బయటికి ఒక మంచి కార్యము, ప్రకాశమానమైన కార్యము, కానీ అందులోనే ఒక భయంకరమైన కార్యమున్నది. సో దిస్ ఇస్ హౌ ద వరల్డ్ ఇస్ గోయింగ్ టు ఎంటర్ ఇంటూ ఎ మల్టీ ఫాసెటెడ్ డిసెప్షన్. ఈ విధముగానే ఈ లోకమున్నది పలు విధములైన విధానములతో కూడినటువంటి వంచనతో గురి అగును. లిటిల్ బై లిటిల్ ఆల్ దీస్ లైస్ ఆర్ బ్లోయింగ్ అక్రాస్ ద మాసెస్ యాజ్ విండ్స్. ఈ విధముగా అనేక వంచనలు, అబద్ధములు ఉన్నవి జనముల పక్క, జనముల వైపుగా, దేశముల వైపుగా వంచనకరమైన గాలులుగా వీచుచున్నవి. థ్యాంక్ గాడ్, గాడ్ హస్ బ్రాట్ యు టు హిస్ ప్రెసెన్స్ సో దట్ యు మైట్ ఎస్కేప్ ఆల్ దీస్ థింగ్స్ దట్ షల్ కమ్ టు పాస్ అండ్ స్టాండ్ బిఫోర్ ద సన్ ఆఫ్ మ్యాన్. కావున సంభవించబోవు వీటిలను మీరు తప్పించుకొని మనిషి కుమారుని నిలబెట్టుకు పాత్రులుగా మార్చబడు నిమిత్తమై దేవుడు మిమ్మును తనిక సన్నిధానం తీసుకొని వచ్చినాడే. దేవునికి స్తోత్రం. లెట్స్ రీడ్ వన్ వర్స్ బిఫోర్ వి గో టు ద నెక్స్ట్ సెక్షన్ ఇన్ ద వర్డ్ ఆఫ్ గాడ్. దేవునికి వాక్యములోని తర్వాత భాగముకు వెళ్ళుటకు ముందుగా ఒక వాక్యం చదువుకుందాం. లూక్ చాప్టర్ 21 వర్సెస్ 34 అండ్ 35. లూకా సువార్త 21వ అధ్యాయము 34 35 వాక్యములు. మీ హృదయములు ఒకవేళ తిండి వలనను, మత్తు వలనను, ఐహిక విచారముల వలనను మందముగా ఉన్నందున ఆ దినము అకస్మాత్తుగా మీ మీదకి ఉరి వచ్చినట్టు రాకుండా మీ విషయమై మీరు జాగ్రత్తగా ఉండు. ఆ దినము భూమి ఎంతట నివసించు వారందరి మీదకి అకస్మాత్తుగా వచ్చును. The Bible here is speaking about the second coming of Jesus. Jesus is saying this. వాక్యము యేసుక్రీస్తు యొక్క రెండవ రాకడ గురించి చెప్పుచున్నది. ఈ యొక్క మాటలు యేసుక్రీస్తు చెప్పినాడు. And he is warning us. హెచ్చరించుచున్నాడు. Take heed. జాగ్రత్తగా ఉండుడి. Don't let your hearts be overcharged with much eating and drinking and cares of this life. మీ హృదయములు ఒకవేళ తిండి వలనను, మత్తు వలనను, ఐక విచారం వలనను మందముగా ఉండకుండా జాగ్రత్తగా ఉండుడి. See, there is an evil in this world. It's also a big wind. It's called materialism. ఈ దినాలలో ఈ లోకములో ఒక కీడైన ఒక కార్యము కనబడుతున్నది. అది వస్తువాపేక్ష. And that means human beings, even Christians, God's children are so attracted and burdened about the cares of this life, just like this Bible says. చాలా దుఃఖకరమైన కార్యం ఏమిటి అంటే,
దైవ జనాంగము క్రైస్తవులను వారు కూడా ఈ యొక్క లోకములో ఇటువంటి కార్యముల మూలముగా వారు మందముగా మార్చబడుచున్నారు. ఆఫ్టర్ లిసనింగ్ టు దిస్ హోల్ సర్మన్ అండ్ రియలైజింగ్ జీసస్ ఇస్ కమింగ్ వెరీ వెరీ సూన్, సమ్ పీపుల్స్ ప్రేయర్ ఇస్ బ్రదర్ ప్లీజ్ ప్రే ఫర్ మీ, ఐఎమ్ గోయింగ్ ఐ హావ్ రిటన్ మై మెడికల్ ఎంట్రన్స్ టెస్ట్, సమ్ హౌ ఐ మస్ట్ స్టడీ మెడిసిన్, ఐ వాంట్ టు గో టు దిస్ కంట్రీ అండ్ ఫినిష్ మై స్టడీస్, ఐ హావ్ అప్లైడ్ ఫర్ ఎ జాబ్ అబ్రాడ్, ప్లీజ్ ప్రే ఫర్ మీ. చాలా చాలా దుఃఖకరమైన కార్యం ఏమిటి అన్నట్లయితే, ఇంతగా ప్రసంగాలు విన్న తర్వాత కూడా ఇటువంటి ప్రసంగాలు విని ఇటు ఈ విధంగా జాగ్రత్తగా ఉండమని చెప్పినప్పటికీ కూడా ఇక కూట ముగించబడిన తర్వాత చాలామంది ప్రార్థనకు వచ్చేటప్పుడు ఏమంటారంటే, బ్రదర్ గారు ఈ యొక్క మెడికల్ పరీక్ష ఉన్నది, ఈ యొక్క మెడికల్ ఎంట్రన్స్ పరీక్ష రాసి నేను డాక్టర్గా మార్చబడి నేను ఈ విధంగా ఇక ఒక డాక్టర్గా పనిచేసిన తర్వాత ఒక దేశముకు వెళ్ళి ఆ యొక్క దేశంలో నేను డాక్టర్గా స్థిరపడాలి అనుకుంటున్నారు అని అనే విధముగా వారు ప్రార్థన చేయమని అడుగుతున్నారు. ఫ్యూ ఇయర్స్ బ్యాక్ ఐ వాస్ ప్రీచింగ్ ఇన్ నెల్లూరు. కొన్ని సంవత్సరాలకు ముందుగా నేను నెల్లూరులో ప్రసంగిస్తూ ఉంటాను. దేర్ ఐ వాస్ ప్రీచింగ్ ఆన్ హౌ బైబిల్ సేస్ సీక్ ఓన్లీ దోస్ థింగ్స్ విచ్ ఆర్ అబవ్. పైనున్న వాటిని వెదకుడి అనే వాక్యం మీద నేను ప్రసంగిస్తూ ఉంటాను. సెట్ యువర్ అఫెక్షన్ ఆన్ థింగ్స్ అబవ్, నాట్ ఆన్ థింగ్స్ ఆన్ ది ఎర్త్. పైనున్న వాటి మీదనే మనసు ఉంచుడి కానీ భూ సంబంధమైన వాటి మీద మనసు ఉంచుకుడి అనే కార్యం మీద ప్రసంగించుదని. సీక్ ఈ ఫస్ట్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్, ఆల్ దీస్ థింగ్స్ విల్ బి యాడెడ్ అంటు యు. మొదటిగా దేవుని రాజ్యమును వెతుకుడి, అప్పుడు ఇవన్నీ మీకు సమకూర్చబడును అనే వాక్యం ఉన్నది. ఇఫ్ యు హావ్ హోప్ ఇన్ క్రైస్ట్ ఓన్లీ ఫర్ థింగ్స్ ఆఫ్ దిస్ వరల్డ్, యు ఆర్ ఆఫ్ ఆల్ మెన్ మోస్ట్ మిజరబుల్. ఈ భూమి మట్టుకే మీకు నిరీక్షణ దేవుని యందు నడల, భూమి మీద ఉన్న వారందరికంటే మీరు దౌర్భాగ్యులగుదురు. Look at the fowls of the air. ఆకాశ పక్షులు చూడుడి. Look at the lilies of the field. ఆ పొలములోని పువ్వులు చూడుడి. The Bible says your heavenly father, human beings heavenly father feeds them. మీ పరలోకపు తండ్రి అనగా మనుషుల యొక్క పరలోకపు తండ్రి వాటిని పోషించుచున్నాడు. So if your father can feed them and they are not worried, why are you worried? ఆ మీ పరలోకపు తండ్రి వాటిని పోషించినప్పుడు మీరెందుకు చింతిస్తున్నారు? You don't have a heavenly father. మీకు పరలోకపు తండ్రి లేడా? But God says don't pray for these things, pray for spiritual things. That was this message of the sermon. ఆయక ప్రసంగం యొక్క సారాంశం ఏమిటి అన్నట్లయితే, దేవుని యొక్క మాటయే ఇట్టి కార్యముల కొరకు మీరు ప్రార్థన చేయవద్దు, మీ ప్రార్థన అంతా పరలోక సంబంధమైన కార్యముల కొరకే ఉండాలి అని ఆ ప్రసంగ సారాంశం. Don't pray for material things. భూ సంబంధమైన వస్తు సంబంధమైన కార్యముల కొరకు ప్రార్థన చేయొద్దు. Pray only for spiritual things. Material things God will give without praying. ఆత్మీయ సంబంధమైన కార్యముల కొరకు మాత్రమే ప్రార్థించండి, అటు తర్వాత మీరు ప్రార్థన చేయకుండానే భూ సంబంధమైన కార్యములు దేవుడు ఇచ్చును. After the meeting one man came. కూటమైన తర్వాత ఒక వ్యక్తి వచ్చాడు. Very good brother. Brother గారు, very nice sermon. బ్రదర్ గారు మంచి ప్రసంగం అంది, కరచాలం చేశాడు. Please pray for me. I want to build one house very fast now. వెంటనే కూటమైన తర్వాత అతడు వెంటనే ఆ మాటని, బ్రదర్ గారు దయచేసి ప్రార్థించండి, నేను త్వరగా ఒక ఇల్లు కట్టుకోవాలి. Very good sermon he says, and what he should not do, that is doing in front of me itself as is mocking. మంచి ప్రసంగం అన్నాడు, ప్రసంగ సారాంశం మంచిగా ఉందన్నాడు, కానీ నన్ను ఎగతాళి చేసేవానిగా ప్రసంగ సారాంశానికి విరోధంగా ఈ కార్యం కొరకు ప్రార్థన చేయమంటున్నాడు. See how materialism is a spirit. చూడండి ఈ వస్తువాపేక్ష ఎంతటి ఒక భయంకరమైన ఆత్మగా ఉన్నదో. That's why Jesus says, I'm going to come back. Take heed, be very careful, your heart gets attached with cares of this life. Andukorike yes cheputunadu, jagrataga undandi, nenu tirigi vachudunu, itti karyamula mulamuga meeka hrudayamu antukoni poi adi mandamuga marakunda undali. You don't have a job. Meeku udyogam leda? I'll tell you how to get a job. Meeku udyogam meeru ee udyogam pondukodaniki em cheyalo cheppala? Don't pray for a job. ఉద్యోగం కొరకు ప్రార్థన చేయొద్దు. దట్స్ ద బెస్ట్ వే టు గెట్ ఎ జాబ్. ఉద్యోగం పొందుకోవడానికి ఇదే మంచి పద్ధతి. ప్రే ఓన్లీ ఫర్ స్పిరిచువల్ థింగ్స్. ఆత్మీయ కార్యాల కొరకు మాత్రమే ప్రార్థించండి. యువర్ హెవెన్లీ ఫాదర్ విల్ గివ్ యు ఎ జాబ్. దట్స్ వాట్ ద బైబిల్ ప్రామిసెస్. మీ పరలోకపు తండ్రి మీకు ఉద్యోగం ఇచ్చును, అదే వాక్యం చెప్తున్నది. దిస్ ఇస్ కాల్ లిఫ్టింగ్ అప్ యువర్ హెడ్స్ ఫర్ యువర్ రిడెంప్షన్ బ్రోత్ నౌ. మనక విమోచన సమీపముగా ఉన్నది కావున మన తలలు పైకెత్తుకొనుట అంటే ఇదే. So we have to be, I told you, this world is a very dangerous place. Some small thing you give a room, it'll suck you. ఈ లోకము చాలా ప్రమాదభరితమైన స్థలము, కొంచెము చోటిచ్చామంటే చాలు మనల్ని పూర్తిగా లాగి వేసుకొనును. So when you look for a job,
మీరు ఒక ఉద్యోగం కొరకు చూస్తున్నప్పుడు when you go to a shop to buy something మీరు ఏదైనా కొట్టుకు వెళ్లి కొనుక్కోవాలనుకున్నప్పుడు when you make a new friend కొత్త వారితో స్నేహితత్వం చేస్తున్నప్పుడు be very careful about your choices మీ యొక్క ఎన్నుకు కోరుకునే విధానం గురించి చాలా జాగృతగా ఉండండి one day somebody showed me a clip in a mobile phone ఒక మొబైల్ ఫోన్ లో ఒక కార్యమును ఒక వ్యక్తి ఒకసారి చూపించాడు an aeroplane engine is running very fast ఒక ఏరోప్లేన్ ఏరో విమానం యొక్క ఇంజన్ చాలా వేగంగా తిరుగుతున్నది a man is walking in front of it దాని ఎదుట ఒక వ్యక్తి నడిచి వెళ్తున్నాడు suddenly he is fully pulled sucked into it his body disappears blood comes and from the back side వెంటనే ఆ విమానం ఆ ఇంజన్ అన్నది వేగంగా తన లోపలికి లాగేసుకుంది క్షణవంతులోనే అతడు కనబడకుండా పోయాడు రక్తం మట్టుకు బయటికి చిందింది దిస్ వరల్డ్ హస్ బికమ్ లైక్ దట్ ఇంజిన్ ఈ లోకము ఈ ఇంజిన్ వలే ఐ హర్డ్ ఎ టెస్టిమనీ ఆఫ్ వన్ బ్రదర్ ఎ ఫ్యూ మంత్స్ అగో కొన్ని నెలలకు ముందుగా ఒక సహోదరుని సాక్ష్యం విన్నాను హి యాస్ ఎ స్మాల్ బాయ్ హి వాస్ ఇన్ ద ఫెయిత్ హోమ్ చిన్న బాయ్ మొదలుకొని అతడు విశ్వాస గృహంలోనే ఫెయిత్ హోమ్ లో ఉన్నాడు హి విల్ హెల్ప్ ద సర్వెంట్స్ ఆఫ్ గాడ్ సేవకులకు సహాయం చేసేవాడు హి విల్ టేక్ ద బ్రదర్ ఫర్ విజిటింగ్ బ్రదర్ గారితో విజిటింగ్ వెళ్ళేవాడు one day oka roju before tarring meeting on saturday evening sarivaram sayankalam kanipette kutaniki munduga 5 o'clock in the evening he went to a ground to watch a cricket match sayankalam 5 gantlaku oka maidanamlo cricket match chudaniki velladu this boy was a hockey player ee kabba ee hockey aatagaadu but he went to watch a cricket match kaani adu cricket chudaniki velladu he's just sitting and watching adu kuchoni cricket chustunnadu suddenly the coach came to him ventane akkada oka coach coaching ichchevaadu atin daggariki vachadu you play hockey isn't it nu hockey aadtavu kada yes avunu why didn't you try cricket nu enduku cricket lo prayatinchakodadu I have never held a bat in my hand na chethulo yenadu bat e pattukoledu never mind you come you try come sir sir parvaledu ok sari prayatinchu chudu so he went velladu first time in his life he held the bat modati sariga jeevithamlo modati sariga bat pattukunadu first ball is coming towards him modati banti ataniki vesaru first ball was a sixer modati banti six kottadu he joined the team lo cheri poyadu from that day for 30 years he never stepped into the faith home aa dinamu modalukoni 30 samvatsaralu tirigi viswasa gruhamulone kaalu pettaledu he became a cricket player his name came in the paper every week he became a drunkard he became a smoker అతను ఆ యొక్క క్రికెట్ ఆటగాడిగా మార్చబడ్డాడు అతని పేరు ప్రతి దినము న్యూస్ పేపర్లో వస్తూ ఉండేది అతడు ఒక ప్రఖ్యాతిగా మార్చబడ్డాడు అతడు త్రాగుబోతుగా మార్చబడ్డాడు హీ గాట్ బ్లో ఆఫ్టర్ బ్లో ఇన్ హిస్ లైఫ్ అండ్ ఫైనల్లీ హీ ల్యాండెడ్ ఇన్ ద ఫెయిత్ అతని జీవితంలో అటు తర్వాత దెబ్బల మీద దెబ్బలు తిన్నాడు చివరిగా అన్ని దెబ్బల తర్వాత విశ్వాస గృహానికి వచ్చి పడ్డాడు దట్స్ వై ఐ యామ్ సేయింగ్ బీ కేర్ఫుల్ అందుకొరకు చెప్తున్నాను జాగ్రత్తగా ఉండండి హౌ డిడ్ దట్ 30 ఇయర్ జర్నీ అవుట్ ఆఫ్ గాడ్ స్టార్ట్ వన్ ఈవినింగ్ హి జస్ట్ గోస్ టు వాచ్ ఎ క్రికెట్ మ్యాచ్ ఫినిష్డ్ అతని యొక్క 30 జీవితముల యొక్క ఇంతటి భయంకరమైన ప్రయాణం యొక్క ప్రారంభము ఒక సాయంకాలం కేవలం క్రికెట్ చూడడానికి వెళ్ళాడు ఓకే బిఫోర్ వి క్లోజ్ ఐ వాంట్ టు జస్ట్ షేర్ సమ్ గుడ్ థింగ్స్ అబౌట్ ద రాప్చర్ అబౌట్ ద కమింగ్ ఆఫ్ జీసస్ ముగించడానికి ముందుగా ప్రభు యొక్క రాకడలో కొనిపోబడుట అనే కార్యం గురించి కొన్ని మంచి కార్యాలు చెప్పుకోరుచున్నాను లెట్స్ గో బ్యాక్ టు దట్ స్క్రిప్చర్ పోర్షన్ దట్ వి రెడ్ ఇన్ 1 థెసలోనియన్స్ చాప్టర్ 4 ఆన్ ద ఫస్ట్ డే మొదటి దినమందు మనం చదువుకున్న రీతిగా మొదటి థెసలోనికేయులు 4వ అధ్యాయం ఆయొక్క వాక్యం చదువుకుందాం ఆర్భాటముతోను ప్రధాన దూత శబ్దముతోను దేవుని బూరతోను పరలోకము నుండి రీడ్ వర్స్ 17 17వ వాక్యం ఆ మీదట సజీవులమై నిలిచి ఉండు మనము వారితో కూడా ఏకముగా ప్రభువును ఎదుర్కొనుటకు ఆకాశ మండలమునకు మేఘముల మీద కొనిపోబడుదుము కాగా మనము సదాకాలము ప్రభువుతో కూడా ఉందుము నౌ రీడ్ ప్లీజ్ Then we which are alive and remain shall be caught up together. Enough. Now we are going to see that word caught up. Konipobaduta. That word caught up in Greek is the word harpazo. Konipobaduta ani ee oka padaniki Greek padam harpazo. It means to be snatched away, plucked away. Ee vidhamga lagiveskodam. Let's see some verses. We'll see 3 verses in the Bible. Bible grandamlo 3 vakyalu chadudam. Read Jude chapter 1 and verse 23. యూదా పత్రిక 23వ వాక్యం శరీర సంబంధమైన వారి అపవిత్ర ప్రవర్తనకు ఏ మాత్రము నొప్పుకొనక దానిని అసహించుకొనుచు భయముతో కొందరిని కరుణించుడి తెలుగులో 22 సందేహపడి వారి మీద కనికరము చూపుడి
కింద వాక్యం అగ్నిలో నుండి లాగినట్టు కొందర్ని రక్షించుడి ఆ దట్స్ ద వర్స్ Another say with fear pulling them out of the fire pulling them out of the fire agnilo undi laginatlu that word pulling out is harpazo ah laginatlu ade harpazo let's read another verse inkoka vakyam matthew chapter 13 verse 19 matthay suvartha 13 19 evadainanu rajyamunu gurchi ఎవడైనను రాజ్యమును గూర్చిన వాక్యము వినియు గ్రహింపక యుండగా దుష్టుడు వచ్చి వాని హృదయములో విత్తబడిన దాన్ని ఎత్తుకొని పోవును త్రోవ ప్రక్కన విత్తబడిన వాడు వీడే When anyone heareth the word of the kingdom and understandeth it not, then cometh the wicked one and catcheth away that which was sown in his heart. Catcheth away. ఎత్తుకొని పోవును. Plucks away. లాగివేసుకొనును. That's harpazo. అది harpazo. We'll see another verse. ఇంకొక వాక్యం. John chapter 6 and verse 15 యోహాను సువార్త 6 15 15 రాజుగా చేయుటకు వారి వచ్చి తన బలవంతముగా పట్టుకొని పోవుచున్నారని యేసు ఎరిగి మరలా కొండకు వంటరిగా వెళ్ళెను When Jesus therefore perceived that they would come and take him by force to take him a king look at that take him by force balavantamuga pattukonuta that is harpazo adi harpazo so the word harpazo caught up in that is not simply caught up it is being plucked away forcibly like it's like the greek study word there says it's not like a secret robbery it's like a violent daylight robbery aa ee vidhamuga konipobaduta ane ee padamu greek padamulo harpazo anaga balavantamuga pattukonuta laagi veskonuta ettukoni povuta ee vidhamuga greek lo manam greek bhashalo din adhyayam chesinappudu adi edo balavantamuga kaadu gaani himsaatmakamuga పట్టుకొని పోవుట వాట్ ఇస్ దట్ షో దేనిని చూపుచున్నది వై షుడ్ అ పర్సన్ బి స్నాచ్డ్ అవే వయలెంట్లీ లైక్ దట్ ఎందుకు అంత హింసాత్మకంగా ఒక వ్యక్తిని లాగేసుకోవాలి వై షుడ్ జీసస్ కమ్ అండ్ వయలెంట్లీ స్నాచ్ అవే హిస్ పీపుల్ ఎందుకు యేసుక్రీస్తు వచ్చి భయంకరమైన హింసాత్మకంగా తన జనాలను తన వైపుగా లాగేసుకోవాలి బికాజ్ దేర్ ఇస్ సమ్వన్ హూస్ ట్రైయింగ్ టు స్టాప్ దోస్ పీపుల్ ఫ్రమ్ గెటింగ్ కాట్ అప్ ఎందుకనగా ఈ గుంపు జనాంగము ఆయనతో పాటు వెళ్ళిపోకుండా ఉండ నిమిత్తమై వీరిని నిలుపు చేయు ఆపు చేయు శక్తి ఏదో ఉన్నది హి ఇస్ ద డయాబోలస్ వి సా ఆన్ ద ఫస్ట్ డే అది మొదటి దినమందు మనం చూసిన డయాబోలస్ ది అక్యూజర్ ఆఫ్ ద బ్రదరెన్ సహోదరుల మీద నేరము మోపువాడు వెన్ ది ఇజ్రాయెలైట్స్ వర్ ఎండింగ్ దేర్ జర్నీ అండ్ కమింగ్ టు కేనాన్ వారు ఇశ్రాయేలులు తమ యొక్క అరణ్య ప్రయాణమును ముగించి కానాను దేశంలో కాలు పెట్టుచున్నప్పుడు 7 నేషన్స్ అండ్ 31 కింగ్స్ రోజ్ అప్ టు స్టాప్ దెం ఏ ఏడుగురు రాజు ఏడుగురు ఏడు జాతులను 31 రాజులను వారిని నినోదించి ఉన్నవి నౌ వి ఆర్ ఆల్ గోయింగ్ టు ఎండ్ అవర్ జర్నీ మనము కూడా మనకి ప్రయాణాన్ని ముగించబోతున్నాం వి ఆర్ ఆల్ గోయింగ్ టు ఎంటర్ ఇంటూ కేనాన్ వన్ జీసస్ కమ్ యేసు వచ్చినప్పుడు మనము కూడా పరమ కనానులోనికి వెళ్ళబోతున్నాం జస్ట్ లైక్ దోస్ 7 నేషన్స్ అండ్ 31 కింగ్స్ ట్రై టు స్టాప్ ది ఎంట్రీ ఆఫ్ ది ఇజ్రాయెలైట్స్ ఇంటూ కేనాన్ కనానులోనికి ఇశ్రాయేలుల ప్రవేశమును నిరోధించు నిమిత్తమై ప్రయత్నించిన ఏడు జనములు 31 రాజులు ఏరితిగా క్రియ చేసి ఉన్నారు దేర్ ఇస్ ఎ గ్రూప్ ఆఫ్ ఈవిల్ స్పిరిట్స్ దట్ ఆర్ గోయింగ్ టు స్టాప్ అవర్ ట్రాన్స్ఫర్మేషన్ వన్ జీసస్ కమ్ యేసు వచ్చినప్పుడు అనేక రూపాంతరమును కూడా అప్పు నిమిత్తమై క్రియ చేయు కొన్ని అపవిత్రాత్మ శక్తులు ఉన్నవి That's why we have to be snatched away. అందు నిమిత్తమే హింసాత్మకంగా బలవంతంగా మనం లాగివేయబడాలి. You can imagine then it's someone else is trying to claim ownership of us. That's why he's plucking us away. ఆ ఎవరో మన మీద ఆ సమయములో విరోధమైన హక్కు చూపుతున్నారు. అందుకొరకైనా లాగివేసుకోవాలనుకుంటున్నాడు. Like that face came to that boy. ఆ యొక్క అబ్బాయి ఎదుట ఆ యొక్క ముఖ ఆకారం వచ్చినట్లుగా స్టార్టెడ్ కంట్రోలింగ్ హిమ్ అతనిని అదుపు చేస్తున్నది సో దేర్ ఆర్ ఈవిల్ పవర్స్ దట్ ఆర్ క్లెయిమింగ్ ఓనర్‌షిప్ ఆఫ్ us కొన్ని అపవిత్రాత్మ శక్తులు మన మీద యాజమాన్యత్వం చూపుచు మన మీద హక్కు చూపుచున్నవి ఎవ్రీ డే లెర్న్ టు సరెండర్ యువర్ సెల్ఫ్ టు గాడ్ మేక్ గాడ్ ది ఓనర్ ఆఫ్ యువర్ లైఫ్ కావున ప్రతి దినము మన జీవితాన్ని దేవునికి సమర్పించుకొనుచు మన జీవితపు యొక్క యజమానుడిగా నాయకుడిగా దేవునికి అప్పగించుకొనుడి Another word we are going to consider inkoka padanni chudabothunnam
when Jesus comes, యేసు వచ్చినప్పుడు, I told you, you are not going to be in this body. మీరు ఈ శరీరంలో ఉండబోవట్లేదు. You look at the body of Jesus. యేసు యొక్క శరీరాన్ని చూడండి. When he was resurrected, it was a different body. ఆ యేసు పునరుత్థానుడైనప్పుడు వేరొక శరీరంలో ఉండి ఉన్నాడు. But that body also contained its glory. It restricted its glory when he walked on this world. కానీ ఆ శరీరము కూడా ఆయన తిరిగి భూమి మీద నడిచినప్పుడు తన యొక్క మహిమను తన యొక్క ప్రభావమును ఆయన కుంచించుకొని ఉన్నాడు. The Bible says we human beings, when Jesus comes, are going to be transformed into sons of God. ఆ వాక్యం చెప్పుచున్నది, యేసుక్రీస్తు వచ్చినప్పుడు మానవులమైన మనము దేవునికి కుమారులుగా రూపాంతరపరచబడదుము. In science there is a process called metamorphosis. ఆ సైన్స్ శాస్త్ర పరిజ్ఞానంలో మెటామార్ఫోసిస్ అన్నటువంటి జీవ పరిణామ క్రియ అనేటువంటి ఒక కార్యం అన్నది. That means it is a kind of a drastic change that takes place in an animal as it transitions from one form into another form. ఆ పశువులలో జంతువులలో ఒక దశ నుండి ఒక ఆకారం నుండి ఇంకొక ఆకారమునకు ఈ విధముగా ప్రక్రియ పరిణామం చెందుతున్నటువంటి ఒక క్రియ. A tadpole becoming a frog is metamorphosis. ఆ ఒక చిన్న కప్పనున్నది అది ఒక కప్పగా మార్చబడుట. A caterpillar becoming a butterfly is metamorphosis. ఆ ఒక సాలెపురుగునది ఒక గొంగళి పురుగునది అది ఒక సీతాకోకచిలుకగా మార్చబడుట. ఇన్ ద సేమ్ వే when Jesus comes, we human beings are not going to be human beings anymore. We are going to be transformed into sons of God. Kavuna manamu Yesu Christu vachinappudu manamu manavuluga manushuluga undabokaledu gaani manam devuni kumaruluga roopantaram chendabothunnam. You read that in Romans chapter 8. Roma patrika 8th adhyayam. We are waiting, the whole creation is waiting for the manifestation of the sons of God. Samana devuni kumarula pratyakshata nimittamai samasta srushti aakankshita ediru chustunnadi. It's in Romans chapter 8 and verse 19. Roma patrika 8:19. Devuni kumarula pratyakshata koraku srushti migula aashito terichuchu కనిపెట్టుచున్నది. ఫర్ ద ఎర్నెస్ట్ ఎక్స్‌పెక్టేషన్ ఆఫ్ ద క్రియేచర్ వెయిటెడ్ ఫర్ ద మానిఫెస్టేషన్ ఆఫ్ ద సన్స్ ఆఫ్ గాడ్. సో వి ఆర్ నౌ హ్యూమన్ బీయింగ్స్. ఇప్పుడు మనం మానవులుగా ఉన్నాం. ద సన్స్ ఆఫ్ గాడ్ ఆర్ గోయింగ్ టు బి రివీల్డ్ ఇన్ హెవెన్. దేవుని కుమారులు పరలోకములో ప్రత్యక్షం కాబోతున్నారు. That's called the new creation. అదే నూతన సృష్టి. సో దిస్ న్యూ క్రియేషన్, దట్ ఇస్ today there are human beings, animals, monkeys, cats, dogs, squirrels, but there is one creation that has not yet appeared. They are the sons of God. When Jesus comes, we are going to become that creation. ఇప్పుడు మనం మానవులు గాను మృగములు గాను కుక్కలు గాను పిల్లులు గాను విధంగా వివిధమైన రూపములలో ఉన్నాము, కానీ ఇంకను ప్రత్యక్షపరచబడని అనగా కనబడని ఒక సృష్టి ఉన్నది, అదే దేవుని కుమారులు. సో when Jesus comes, a metamorphosis is going to take place in us also. అనగా యేసు ప్రత్యక్షమైనప్పుడు మనలో కూడా ఒక జీవ పరిణామ క్రియ, ఒక మార్పు మన శరీరంలో కలుగును. రీడ్ 2 కొరింథియన్స్ చాప్టర్ 3 అండ్ వర్స్ 18. రెండవ కొరింథీయులు 3:18. మనమందరమును ముసుకులేని ముఖముతో ప్రభు యొక్క మహిమను అద్దం వలె ప్రతిఫలింపజేయు మహిమ నుండి అధిక మహిమను పొందుచు ప్రభువగు ఆత్మ చేత ఆపోలికగానే మార్చబడుచున్నాము. But we all with open face, beholding as in a glass the glory of the Lord, are changed into the same image from glory to glory, even as by the Spirit of the Lord. Here we read a word, changed. ఇక్కడ మార్పు నొందుదుము. By the Spirit of the Lord we are changed. That is the transformation at Jesus coming. ప్రభువుగు ఆత్మ చేత ఆపోలికగానే మనం మార్చబడుచున్నాము, రూపాంతరపరచబడుచున్నాం. You know what is that word changed in Greek? ఇక్కడ మార్చబడుచున్నాము అనే ఈ పదానికి గ్రీకు పదం ఏమిటి? మెటమార్ఫో. Metamorpho. So we human beings are also going to be metamorphized from human beings to sons of God. Manamu kuda manavulamaina manamu kuda ika metamorphosis amanga manam parinamamu manavuluga mana manamu devuni kumaruluga parinamam chendabothunnamu. Jesus said the righteous will shine like the sun in the kingdom of the Father. Yesu Christu cheppinadu neethimantulu దేవుని కుమారులో జ్యోతి దేవుని రాజ్యంలో జ్యోతుల వలె తేజరిల్లుదురు. Just imagine when Jesus comes, your body, vile body, stinking body, weak body is going to be shining suddenly like a sun. ప్రభు యొక్క రాకడ సమయములో మీ యొక్క అల్పమైన శరీరం, వ్యాధితో నిండిన బలహీనమైన శరీరం, కంపు కొట్టుచున్న యొక్క శరీరం, అత్యల్పముగా దీనమైన యొక్క శరీరం ఉన్నట్టుండి ప్రకాశమానముగా మెరుస్తూ ఉంటే ఏ విధంగా ఉంటుంది? Now itself in the afternoon we can't stand the heat. మధ్యాహ్న సమయంలోనే ఇప్పుడు వేడికి తట్టుకోలేకున్నాం. సో హాట్ ద సన్ ఇస్. ఇప్పుడు
వేడి అంత అధికంగా ఉంది. యు నో హౌ మచ్ సోలార్ ఎనర్జీ దేర్ ఇస్ ఇన్ ద సన్. సూర్యునిలో ఎంత సౌర శక్తి ఉందో తెలుసా? 1 second of solar energy that comes from the whole sun. సూర్యుని మొత్తం సూర్యుని నుండి ఒక్క సెకండ్ ఆయొక్క భూమి ప్రక్కగా వచ్చేటటువంటి ఆయొక్క సౌర శక్తి కెన్ గివ్ కరెంట్ టు హోల్ ఆఫ్ ఇండియా ఫర్ 100 crore years. మొత్తం భారతదేశానికి 100 crore సంవత్సరములు కరెంట్ ఇవ్వగలదు. ఐ సే ఇట్ అగైన్, మళ్ళీ చెప్తున్నాను. 1 second ఆఫ్ సోలార్ ఎనర్జీ ఫ్రమ్ ద సన్ కెన్ గివ్ ఎలక్ట్రిసిటీ టు ది ఎంటైర్ ఇండియా ఫర్ 100 crore years. ఒక్క సెకండ్ సౌరశక్తి సూర్యుని నుండి భూమి ప్రక్కగా వచ్చేటువంటి ఆయొక్క సౌరశక్తి అన్నది భారతదేశానికి దాదాపు 100 crore సంవత్సరాలకు సరిపడా కరెంటు శక్తిని ఇవ్వగలదు. అండ్ ద బైబుల్ సేస్ వెన్ యూ ఆర్ మెటమోఫైజ్డ్ యూ ఆర్ గోయింగ్ టు షైన్ లైక్ ద సన్ ఇన్ ఎటర్నిటీ. వాక్యం చెప్పుచున్నది ప్రభు యొక్క రాకడలో ఆయొక్క మెటామార్ఫసిజం, మనము దేవుని కుమారులుగా పరిణామం చెందినప్పుడు మనం సూర్యులుగా తేజరిల్లబోతున్నాం, మనం ఒక్కొక్కరు సూర్యులుగా మార్చబడబోతున్నాం. సో 1 second విల్ బి హియర్, నెక్స్ట్ సెకండ్ విల్ బి దేర్. 1 second విల్ బి హియర్ వెన్ జీసస్ కమ్స్, నెక్స్ట్ సెకండ్ విల్ బి దేర్. ఈ క్షణం ఇప్పుడు ఉన్నాము, ప్రభు వచ్చినప్పుడు తర్వాత క్షణవంతులోనే అక్కడ ఉండబోతున్నాం. When Jesus comes, thousands and thousands and thousands of people are going to disappear suddenly. ప్రభు రాకడ సమయంలో ఈ లోకములో వేల కొలది మంది అదృశ్యం కాబోదురు. But if you read Colossians chapter 3 and verse 4, కొలసీలు 3వ అధ్యాయం 4వ వాక్యములో, you will see the word not disappear but appear when Jesus comes. కానీ ఇక్కడ అదృశ్యులగుదురు కనబడకుండా పోదురని లేదు, కానీ ప్రత్యక్షమగుదురు అని ఉన్నది. మనకు జీవమైన క్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీరును ఆయనతో కూడా మహిమయందు ప్రత్యక్షపరచబడుదురు. When Christ, who is alive, shall appear, then shall he also appear with him in glory. When Jesus appears, you will disappear, should be how it is written. But it says when he appears, you also will appear. క్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీరు కనపడకుండా పోదురు, అదృశ్యలగుదురని మనం చదువుకుంటున్నాం. కానీ ఇక్కడ ఉన్నది, క్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీరును మహిమయందు ప్రత్యక్షపరచబడుదురు. వాట్ ఇస్ ద మీనింగ్? దాని అర్థం ఏంటి? దిస్ బైబిల్ ఇస్ నాట్ స్పీకింగ్ ఫ్రమ్ ది ఎర్త్, ఇట్స్ స్పీకింగ్ ఫ్రమ్ దట్ డైమెన్షన్. బైబిల్ గ్రంథము భూమి యొక్క కోణంలో రాయబడలేదు, కానీ అది పరలోక కోణంలో నుండి చెప్పబడుచున్నది. వెన్ జీసస్ అపియర్స్ హియర్, హీ విల్ కమ్ ఫర్ సపోజింగ్ దిస్ మీటింగ్ ఇస్ గోయింగ్ ఆన్, సడన్లీ జీసస్ విల్ కమ్. In one split second, a twinkling of an eye, he'll say, come, we'll all disappear, we'll appear there in his kingdom, in his presence, in that invisible other dimension. ఉదాహరణకు ఈ కూటం జరుగుతుంది అనుకోండి, ప్రభు యొక్క రాకడ వచ్చింది అనుకోండి, ప్రభువు సిద్ధపడిన వారిని రమ్ము అని పిలిచాడు. అటువంటి వారు క్షణవంతులో ఇక్కడ మాయమవుదురు, ఉన్నట్టుండి అక్కడ కనపడుదురు, ఆయన మహిమలో కనపడుదురు, ఆయనతో పాటు వెళ్ళిపోదురు. సో ఆల్ దిస్ ఇస్ గోయింగ్ టు సీ, నౌ వి ఆర్ సిట్టింగ్ ఇన్ ఎ మీటింగ్. In a few months, we don't know, we're just numbering days, but it's going to happen very, very, very soon. I told you, most of us are going to be alive to see this coming of Jesus. ee vidhamuga iko kootamlo ippudu kurchoni unnam, manam maar cheppukuntunnam, konni nelalu mattuke ee vidhamuga cheppukuntunnam, kaani ee samayamlo em jarugutundo teliyadu, kaani ati thoralone oka 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 kriya bhayankaramaina karyam sambhavinchunu. After this meeting is over, ee kootamain tarvata, when you come, if there is prayer, ikkada prarthana cheyinchukovadaniki okela avakasham ivvabadte, when you go to your church for prayer, okavela mee sangalaku prarthana cheyinchukovadaniki velthe, hereafter please don't say hand is paining, stomach is paining, tooth is paining, I want to build a house, please pray for studies. I want to go when Jesus comes. Make this your chief prayer point. Prarthana cheyinchukovadaniki vachinappudu mee sangallo prarthana cheyinchukovadaniki velinappudu, నాకు చెయ్యి నొప్పి, కాలు నొప్పి, తలనొప్పి, ఆ నొప్పి, ఈ నొప్పి, ఇల్లు కట్టుకోవాలి, అది పొందుకోవాలి, ఇది సంపాదించాలి, ఇట్టి ప్రార్థనా విజ్ఞాపనల కొరకు దయచేసి రావద్దు, నేను ప్రభు యొక్క రాకడలో వెళ్ళాలి అనుకుంటున్నాను అనేది మనక ప్రధాన ప్రార్థనా విజ్ఞాపనగా విన్నపంగా ఉండాలి. కమ్ అవుట్ ఆఫ్ దట్ స్పిరిట్ ఆఫ్ మెటీరియలిజం, వస్తువాపేక్ష అనే ఆయన మనస్సులో నుండి బయటికి వద్దాం. Don't go after that pipe piper, that man who is dragging everybody through materialistic visions and getting them stuck in the tribulation period. Nidinamudu chuchina reethiga aika pillani grovi udinchevaadu udevaadu ee reethiga tana vaipuga andarini aakarshinchina reethiga aika vastu apeeksha samastamunu vastu roopamulo chuchi daani vaipuga velli mosagimpabadavaddu. Let's come back to the key verse. Prasanga vakyaniki tirigi vaddam. Revelation chapter 22 verses 11 and 12. ప్రకటన 22:11-12. అన్యాయం చేయవాడు ఇంకను అన్యాయమే చేయనిమ్ము, అపవిత్రుడైన వాడు ఇంకను అపవిత్రుడుగానే ఉండనిమ్ము,
నీతిమంతుడు ఇంకను నీతిమంతుడిగానే ఉండనిమ్ము, పరిశుద్ధుడు ఇంకను పరిశుద్ధుడిగానే ఉండనిమ్ము. ఇదిగో త్వరగా వచ్చుచున్నాను. ఎనఫ్. He that is unjust, let him be unjust still, and he which is filthy, let him be filthy still, and he that is righteous, let him be righteous still, and he that is holy, let him be holy still. Behold, I come quickly. So this 11th verse has to be studied in the context of the second coming of Christ, because the next line says, behold, I come quickly. ఇక 11వ వాక్యమును ప్రభు యొక్క రాకడా అన్నటువంటి ఆ యొక్క కార్యం కిందనే మనం చదువుకోవాలను. ఎందుకనగా ఈ వాక్యం ముగించబడగానే ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను అని రాయబడి ఉన్నది. ఇన్ వర్స్ 11 యు సీ టూ అపోజింగ్ విండ్స్ బ్లోయింగ్ సైమల్టేనియస్లీ. Two opposing winds blowing. యొక్క 11వ వాక్యంలో రెండు విరుద్ధమైన గాలులు వీచుట చూస్తున్నాం. One is driving people from holiness to more holiness, from righteousness to more righteousness. ఒక గాలి అన్నది జనాంగమును నీతి నుండి అధిక నీతికి, పరిశుద్ధత నుండి అధిక పరిశుద్ధతకు నడిపించుచున్నది. Another wind is driving people from filthiness to more filthiness. ఇంకొక గాలి అది జనాంగమును అపవిత్రత నుండి ఇంకను అధికమైన అపవిత్రతకు నడిపించుచున్నది. ఐ వాంట్ యు టు అబ్జర్వ్ సంథింగ్ వెరీ టెరబుల్ ఇన్ దిస్ వర్స్. యొక్క వాక్యములో ఉన్నటువంటి భయంకరమైన ఒక కార్యము మీరు గమనించాలని కోరుచున్నాను. టుడే వాట్ ఆమ్ ఐ ప్రీచింగ్? ఈ దినమందు నేనేం ప్రసంగిస్తున్నాను? ఆల్ దు ఆర్ స్లీపింగ్, వేక్ అప్, జీసస్ ఇస్ కమింగ్ సూన్. ఆ యేసు క్రీస్తు వచ్చుచున్నాడు, దయచేసి మేల్కోండి మేల్కోండి అని చెప్తున్నాను. ఇఫ్ యు ఆర్ కమిటింగ్ సిన్, స్టాప్ సిన్నింగ్, టర్న్ టు జీసస్. ఆ మీరు పాపం చేయుచున్న వారైతే పాపం చేయడం ఆపేయండి, యేసు రాబోతున్నాడు అంటున్నాను. బట్ వాట్ ఇస్ దిస్ వర్స్ సేయింగ్? కానీ ఈ వాక్యం ఏమంటున్నది? జీసస్ ఇస్ కమింగ్ సూన్, యేసు క్రీస్తు త్వరగా రాబోతున్నాడు. ఇఫ్ యు ఆర్ కమిటింగ్ సిన్, కమిట్ సమ్ మోర్ సిన్. ఆ మీరు పాపం చేస్తున్న వారైతే ఇంకను ఎక్కువ పాపం చేయండి. What terrible that is. This is not saying convert yourself, change, become holy. If you are committing sin, continue, do some more sin. Enta bhayankaramaina vakyamu chudandi, paapam chestunnatlayite paapalu aapeyandi odilvesi raandi ani cheppatledu, paapam chestunte inka ekku paapalu cheyandi ani vakyam cheptunadi. This Bible is warning about how strong those adverse winds are. You peep out a little, like that aeroplane engine, it will suck you and take you away. Aa ee vakya bhagamu cheptuna karyam emiti annatlayite aa yokka pratikoolamaina gaalulu enta shaktivantamainado aa yokka ఉదాహరణలో చూసిన రీతిగా ఆ యొక్క విమాన ఇంజిన్ దగ్గరగా వెళ్ళిన మనుషుని ఎంత వేగంగా లాగేసి ఏమీ లేకుండా చేసినదో ఆ విధముగానే ప్రతికూలమైన గాలులు చేయుచున్నవి. బట్ ద విండ్ ఆఫ్ హోలీనెస్ ఇస్ మచ్ స్ట్రాంగర్. పరిశుద్ధత గాలి అంతకంటే శక్తివంతమైనది. ఓన్లీ వి హావ్ టు లెర్న్ టు జంప్ ఇంటూ దట్ విండ్. మనము నేర్చుకోవాల్సింది ఏంటంటే ఆ యొక్క గాలిలోనికి మనం వెళ్ళి దూకాలి. దెన్ దట్ విండ్ ఆఫ్ హోలీనెస్ విల్ స్వీప్ యు అవే ఇంటూ ద కమింగ్ ఆఫ్ ద లార్డ్. ఆ యొక్క పరిశుద్ధమైన గాలి మనల్ని ప్రభు యొక్క రాకడలోనికి మనల్ని తోసుకొని వెళ్ళును. సచ్ ఎ రివైవల్ ఇస్ గోయింగ్ టు బ్లో ఇన్ దిస్ వరల్డ్ వెరీ సూన్. అతి త్వరలోనే ఈ లోకములో అటువంటి గొప్ప ఉద్యమం కలగబోతున్నది. టుడే ఇస్ ఎ టైమ్ ఆఫ్ స్ట్రగుల్ ఫర్ ద చర్చ్ ఆఫ్ గాడ్. ఈ దినాలలో సంఘానికి ఒక పోరాటకరమైన కాలం. We are struggling for holiness and failing many times. Manamu aneka sandarbhalalo parishuddha koraku poradi tappi pothunnam. But dear saints of God, do not stop struggling, do not stop humbling yourself, do not stop confessing. Jesus will give you the victory. Priyamaina varulara, priya sahodaralara, meeru mee deeshamallo poratamto meeru poradi alasipovaddu, samasilipovaddu, meeru poradalam cheyanam aagi aapiveyaddu. Yesu devudu meeku jayam cheyabothunnadu. What does this verse say? Ee vakyam em cheptunnadi? He that is righteous, let him become more righteous. నీతిమంతుడు ఇంకా నీతిమంతుడుగానే ఇంకను నీతిమంతుడుగానే ఉండనిమ్ము. హీ దట్ ఇస్ చీటింగ్ అండ్ డూయింగ్ అన్జస్ట్ అండ్ డిస్ఆనెస్ట్ థింగ్స్ లెట్ హిమ్ డూ మోర్ ఆఫ్ దట్. మోసం చేసేవాడు, అన్యాయం చేసేవాడు, అక్రమాలు చేసేవాడు ఇంకా ఎక్కువగానే చేయనిమ్ము. వాట్ ఇస్ గోయింగ్ టు హ్యాపెన్? ఏం సంభవించబోతున్నది? Injustice and unrighteousness is increasing in this world. If I ask you, you'll give examples. ఈ లోకములో అన్యాయము, అక్రమము, మోసాలు, వంచనలు పెరిగిపోతున్నాయి. చెప్పమంటే మీరు ఎన్నో ఉదాహరణలు చెప్తారు. What is going to happen? ఏం సంభవించబోతున్నది? On one side, righteousness is increasing. On another side, injustice is increasing. ఒక వైపు నీతి పెరుగుచున్నది, ఇంకొక వైపు దుర్నీతి పెరుగుచున్నది. What is going to happen? This injustice is going to attack righteous people. ఈ యొక్క దుర్నీతి అన్నది నీతిమంతులైన వారి మీద దాడి చేయను. వి హావ్ టు గెట్ రెడీ టు ఫేస్ దట్ ఇంజస్టిస్. ఆ యొక్క దుర్నీతి అన్యాయాన్ని సహించడానికి, ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలి. దట్ మీన్స్ అదర్ పీపుల్ విల్ అన్జస్ట్లీ డూ రాంగ్ అగేన్స్ట్ గాడ్స్ చిల్డ్రన్. దాని యొక్క అర్థము ఇతరులు, మిగిలిన వాళ్ళు
దేవుని జనాంగముకు విరోధముగా అన్యాయముగా దుర్నీతితో కార్యములు చేయుదురు. The spirit of the antichrist is going to wear out the saints of the most high, we read in Daniel. దానియేలు గ్రంథములో చదువుచున్నాము యొక్క అనేక the spirit of the antichrist will wear out, will make the saints tired. ఆ యొక్క అంత్యక్రీస్తు యొక్క క్రీస్తు విరోధిక ఆత్మనది పరిశుద్ధులైన వారిని సొమ్మసిల చేయును, అలసిపో చేయును. Don't get tired. సమస్యలిపోవద్దు. When your neighbor or your relative or someone in your office is unjustly working against you and trying to do injustice against you, don't retaliate carnally. మీకు ఇరుగు పొరుగు వారు, మీ ఇతరులు ఉద్యోగ స్థలంలోనో ఎవరైనా మీకు విరోధముగా అన్యాయముగా దుర్నీతితో మోసకరముగా మీకు ఏదైనా చేసినట్లయితే సొమ్మసిల్లిపోవద్దు, వారికి భూసంబంధమైన విధముగా ప్రతీకారం చేయవద్దు. Our weapons of our warfare are not carnal. మన యొక్క యుద్ధోపకరణములు భూసంబంధమైనవి కావు. Don't use carnal weapons or worldly weapons to fight against others. ఇతరులతో పోరాడు నిమిత్తమై శరీర సంబంధమైన భూసంబంధమైన ఆయుధాలు ఉపయోగించవద్దు. One believer sister some years ago came and told me, కొన్ని సంవత్సరాలకు ముందుగా ఒక విశ్వాసి సహోదరి నా దగ్గరికి వచ్చి చెప్పినది, బ్రదర్ మై నేబర్ అండ్ ఐ, వి ఆర్ హావింగ్ సైలెంట్ ఫైట్. నాకు మా ఇరుగు పొరుగు వారికి మౌన యుద్ధం. వన్ డే మై నేబర్ షీ హంగ్ అ స్లిప్పర్ ఆన్ టాప్ ఆఫ్ అ ట్రీ నియర్ మై వాల్. She's hung her slipper, a slipper on the on top of it. She's hanging a slipper from the tree near my compound wall. Oka dinamandu naika inti goda inti aika compound wall degara I paika irugu ai pakkana unda ika pakkana inta ama tanika cheppunu ika chettuku velada disi maika compound godaku pakkaga velada disindi. What is the meaning? Dan artham enti? I'll slipper you. Cheppu diskon kodta. So what I did, she said, I took a broom and hung it next to the slipper. వెంటనే నేనేం చేసా తెలుసా, చీపురు ఆ యొక్క ప్రహరీ గోడకు దగ్గరగా చెట్టుకు వేలాడదీసా. సో డోంట్ డూ దిస్ కైండ్ ఆఫ్ ఫైట్, యూ వోంట్ గో వెన్ జీసస్ కమ్స్. ఇటువంటి యుద్ధాలు చేయొద్దు, ప్రభు రాకడలో వెళ్ళలేము. దిస్ ఇస్ నాట్ అవర్ బ్యాటిల్, ఇది మన యుద్ధం కాదు. హీ దట్ ఇస్ అన్రైచస్ లెట్ హిమ్ బి అన్రైచస్ స్టిల్. అన్యాయం చేసేవాడు అన్యాయంగానే ఉండనిమ్ము. One day one boy, he's a very well built boy, he was saying, oka dinamandu baaga sharira saushtram kaliginaatundi oka abbai unnadu. One day one gang called him, oka dinamandu oka muta adani pilchindi, a rowdy gang, oka rowdy muta. He said, come, you have a good body, come and join us, it'll be useful. No baaga shariramtho unnavu maa rowdy mutalo cheru annaru. He said, no, I'm not used to all these things, I'm scared. Ivanni naaku alavatledu, ivanni naaku bhayam annadu. He said, they said, no, don't worry, you come with us. Nu em cheyalsam avasaramledu, maatho pattu ra. We'll show you one person. Memu neeku oka vyaktini chooptam. You go, we'll stand with you, give him one blow. Memu neetho paatu untam, nu athanni okke oka debba kottu. After that fear will go. Atu tarvata bhayame potundi. What is happening? Em jarugutunnadi? When you give that one blow, they are trying that the spirit of fighting will enter into him. After that fear will go, he can fight easily after. Vaallu em cheptunnarante atan daggariki velli nu oka debba kottinappudu aika kotlaade aatma lopaliki vastundi, bhaya aatma potundi, adu tarvata nu kuda oka rowdy mutalo seripothavu. That's why in Romans we read, if you try to overcome evil with evil, you will be overcome by evil. Roma patrikalu cheppabadindi keedunu keedu moolamuga జయించాలి అన్నట్లయితే ఆ యొక్క కీడే మనల్ని జయిస్తుంది. సపోజింగ్ వీఆర్ బోత్ ఎనిమీస్, మేము ఇప్పుడు ఇరువురు శత్రువులం అనుకోండి. దిస్ బ్రదర్ ఇస్ ఆల్వేస్ షౌటింగ్ అట్ మీ. ఈ యొక్క సహోదరుడు ఎప్పుడు నా మీద కొట్లాడుతుంటాడు. ఐఎమ్ కీపింగ్ క్వైట్ ఫర్ సమ్ టైమ్, నేను కొద్దిసేపు ఈ కొద్ది కాలం మౌనంగా ఉంటాను. అండ్ హీస్ టేకింగ్ అడ్వాంటేజ్, దీని మూలంగా అతడు ప్రయోజనం పొందుతున్నాడు. ఇఫ్ ఐ షౌట్ అట్ దట్ బ్రదర్ హీ వోంట్ టెల్ ఎనీథింగ్. నేను మాకు మాట్లాడి కొట్లాడారంటే అతని మీద కోప్పడ్డానంటే ఏమీ చేయట్లేదు. 10 days ఐఎమ్ పేషెంట్, 10 దినాలు మౌనంగా ఉన్నాను. గోయింగ్ ఆన్ షౌటింగ్, అరుస్తూనే ఉన్నాడు. Finally I lose my patience. Oka dinamandu na sahanam kolipoyanu. Give him one blow and break two of his teeth there. Okay, oka debba kotti rendu pannulu ralagottanu. And after that he will never come near me. Adu tarvata na daggariki raledu. I'll go and tell everyone, give one shot now, he's not coming near me. Andarito cheptunnanu okkati ichanu chudandi, na daggariki joliki raledu. Next time somebody comes to fight, అటు తర్వాత ఇంకొకరు తర్వాత ఎవరో వేరొకరు నా దగ్గర కొట్లాడడానికి వస్తున్నారు. What will I do now? నేను చేస్తాను, break his teeth also. అతని పళ్ళు రాలగొడతాను. That's become my method now, breaking everybody's teeth. ఇది నా యొక్క విధానం అయిపోయింది, దగ్గరకు వచ్చే వాళ్ళ పళ్ళు రాలగొట్టేది. Without my knowledge a fighting spirit has come into me. నాకు తెలియకుండానే
కొట్లాడే ఆత్మ నాలోనికి వచ్చింది. ఐ ఓవర్కేమ్ దిస్ ఈవిల్ విత్ ఈవిల్ అండ్ నౌ అన్ ఈవిల్ హస్ కమ్ ఇన్సైడ్ మీ. ఈ కీడును నేను కీడుతో జయించాను కానీ కీడు నాలోకి వచ్చింది. సో డోంట్ డు దట్. ఆ విధంగా చేయొద్దు. హీ దట్ ఇస్ ఫిల్తీ అండ్ అన్జస్ట్ లెట్ హిమ్ బి ఫిల్తీ అండ్ అన్జస్ట్ స్టిల్. అపవిత్రుడు అన్యాయస్తుడు ఇంకను అపవిత్రుడిగా అన్యాయస్తుడిగానే ఉండనిమ్ము. ఈవెన్ ఇఫ్ దట్ ఇన్జస్టిస్ ఆఫ్ ద వరల్డ్ అటాక్స్ యు, ఆ యొక్క లోకములోని అన్యాయము నిన్ను దాడి నీ మీద దాడి చేసినప్పటికీ, వెన్ యు సబ్మిట్ టు గాడ్ దేవునికి అప్పగించుకున్నప్పుడు, దట్ బికమ్స్ మోర్ రైచియస్నెస్. హీ దట్ ఇస్ రైచియస్ లెట్ హిమ్ బి రైచియస్ స్టిల్. దట్ ఎక్స్ట్రా రైచియస్నెస్ ఇస్ సబ్మిటింగ్ టు గాడ్ ఇన్ ద మిడ్స్ట్ ఆఫ్ అన్రైచియస్నెస్ అటాకింగ్ యు. అది నీతి మీద ఇంకను అధిక నీతిగా మార్చబడును. నీకు విరోధమైన కార్యములు పోరాటములు కలిగినప్పటికీ నీవు దేవునికి సమర్పించుకున్నందువలన అది నీ జీవితంలో అదనపు నీతిగా నీకు చేర్చబడును. దిస్ ఇస్ హౌ వి గ్రో ఇన్ ద క్యారెక్టర్ ఆఫ్ క్రైస్ట్. ఈ విధముగానే మనం క్రీస్తు యొక్క స్వభావముల ఎదుగువారముగా ఉందము. మెనీ పీపుల్ ఆర్ ప్రీచింగ్ సమ్ వెరీ వెరీ రాంగ్ థింగ్స్. కొంతమంది కొన్ని తప్పైన కార్యాలు బోధిస్తున్నారు. వెన్ జీసస్ కమ్స్ ఆల్ బోర్న్ అగైన్ క్రిస్టియన్స్ విల్ గో. యేసు వచ్చినప్పుడు రక్షణ పొందిన క్రైస్తవులంతా వెళ్ళిపోతారు. ఐ వాంట్ టు సే ద బైబిల్ సేస్ ఇట్స్ నాట్ అట్ ఆల్ ఇనఫ్ టు బి జస్ట్ బోర్న్ అగైన్. ఆ బైబిల్ గ్రంథం చెప్పుచున్నది ప్రభు రాకడలో వెళ్ళడానికి కేవలం రక్షణ పొందితే మాత్రమే చాలదు. లెట్స్ రీడ్ ఎ ఫ్యూ వర్సెస్ ఫ్రమ్ ద బైబిల్ దట్ టెల్ us వాట్ క్వాలిఫైస్ us టు గో వెన్ జీసస్ కమ్స్. ప్రభు వచ్చినప్పుడు మనం ఆయన రాకడలో వెలు నిమిత్తమై ఏ కార్యాలు మనల్ని యోగ్యులుగా మార్చునో కొన్ని వాక్యాలు చూద్దాం. రీడ్ 1 John 3:2-3. మొదటి యోహాను 3:2-3 వాక్యాలు. ప్రియులారా, ఇప్పుడు మనము దేవుని పిల్లలమై ఉన్నాము, మనం ఇక ఏమవుదమో అది ఇంకా ప్రత్యక్షపరచబడలేదు, కానీ ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన ఉన్నట్టుగానే ఆయనను చూతుము గనుక ఆయన పోలి ఎందుమని ఎరుగుదుము. ఆయన ఎందు ఈ నిరీక్షణ పెట్టుకున్న ప్రతి వాడును ఆయన పవిత్రుడై ఉన్నట్టుగా తన్ను పవిత్రునిగా చేసుకొనును. Beloved, now are we the sons of God, and it doth not yet appear what we shall be, but we know that when he shall appear, we shall be like him, for we shall see him as he is. And every man that hath this hope in him purifieth himself, even as he is pure. In Chennai, if we preach after 8:30, one by one people will start getting up and going. Chennai nagaramlo 8:30 daati prasangam chesthe okkokaru ellipothune untaru. But here I heard that even if you preach till 11 o'clock people will be sitting here only. Kaani ikkada cheppina karyam entante meeru 11 varaku prasangam chesina kuda evvaru okkaru kuda lech ellipor antunnaru. And I'm seeing that's so true. ఇది నిజంగానే చూస్తున్నాను నేను. పాస్టర్ ఆస్క్డ్ మీ టు ప్రీచ్ టిల్ 10 o'clock అండ్ ఐ కెన్ సీ యు ఆర్ ఆల్ వెయిటింగ్. ఐ యామ్ సో హ్యాపీ. పాస్టర్ గారు చెప్పారు 10 వరకు ప్రసంగం చేయమన్నారు. మీరు బాగా చక్కగా గమనిస్తుండట నాకు చాలా సంతోషంగా ఉంది. ఐ విల్ ఫినిష్ ఇన్ 15 minutes. ఒక పావు గంటలో ముగిస్తాను. దిస్ వర్స్ సేస్, ఈ వాక్యం చెప్తున్నది, వెన్ జీసస్ కమ్స్ వి షల్ బి లైక్ హిమ్. యేసు వచ్చినప్పుడు మనము ఆయనను పోలి ఉందము. అండ్ ద నెక్స్ట్ వర్స్ సేస్ హీ దట్ హాత్ దిస్ హోప్ ఇన్ హిమ్. తర్వాత వాక్యం, ఆయన యందు ఈ నిరీక్షణ కలిగిన వాడు. వాట్ హోప్? ఏ నిరీక్షణ? హీ దట్ హాత్ దిస్ హోప్ దట్ జీసస్ ఇస్ గోయింగ్ టు కమ్ అగైన్. యేసుక్రీస్తు తిరిగి వచ్చును అనే నిరీక్షణ కలిగిన వాడు. హీ విల్ ప్యూరిఫై హింసెల్ఫ్ ఈవెన్ యాస్ జీసస్ ఇస్ ప్యూర్. యేసు పవిత్రుడైన రీతిగా తన్ను పవిత్రునిగా చేసుకొనును. సో వెన్ జీసస్ కమ్స్ టు గో, వెన్ జీసస్ కమ్స్ ఇట్స్ నాట్ ఇనఫ్ టు బి బోర్న్ అగైన్. దిస్ వర్స్ సేస్ యు హావ్ టు ప్యూరిఫై యువర్సెల్ఫ్ జస్ట్ యాస్ జీసస్ ఇస్ ప్యూర్. యేసుక్రీస్తు వచ్చినప్పుడు మనం ఆయనతో పాటు వెళ్ళిపోవు నిమిత్తమై కేవలం ఇది కొత్తగా జన్మించి రక్షణ పొందితే మాత్రమే చాలదు. మనము ప్రతి దినము ఆయన పవిత్రుడిగా ఉన్న రీతిగా మనల్ని మనం పవిత్రముగా చేసుకుంటూ ఉండాలి. లెట్స్ రీడ్ అనదర్ వర్స్. తర్వాత వాక్యం, Philippians 3:11. Philippians 3:11. If by any means I might attain the resurrection of the dead. ఏ విధము చేతనైనను మృతుల్లో నుండి నాకు పునరుద్ధానము కలగవలనని ఆయన మరణ విషయం. Saint Paul is a saint. అపొస్తలుడైన పౌలు ఒక పరిశుద్ధుడు. He is a pastor. ఒక పాస్టర్ గారు. నౌ వాట్ ఇస్ హి సేయింగ్? సమ్హౌ ఐ షుడ్ అటైన్ టు ద రిజరెక్షన్ ఆఫ్ ద డెడ్. ఇక్కడ చెప్తున్నాడు ఏ విధము చేత నేను మృతులలో నాకు పునరుత్థానం కలగవలనని. వాట్ ఇస్ ద మీనింగ్? దాని అర్థం ఏంటి? హి ఇస్ బోర్న్ అగైన్. హి హస్ టేకెన్ వాటర్ బాప్టిజం. హి హస్ రిసీవ్డ్ ద హోలీ స్పిరిట్. హి ఇస్ ఎ సర్వెంట్ ఆఫ్ గాడ్. అతడు
కృతగా జన్మించాడు, రక్షణ పొందాడు, బాప్తిసం పొందుకున్నాడు, తర్వాత దేవుని సేవకుడిగా మార్చబడ్డాడు, ఒక పాస్టర్ గా ఉన్నాడు. But still he is saying somehow I should attain unto the resurrection. కానీ అతడు అంటున్నాడు, ఏ విధము చేతనైనను మృతులలో నుండి పునరుత్థానం కలగాలి. That means he is saying my being a servant of God is not enough. I have still to go forward. అతడి యొక్క అర్థం, ఆ యొక్క మాట అర్థం ఏంటంటే, నేను దైవ సేవకునిగా ఉంటే మాత్రమే సరిపోదు, ఏ విధము చేతనైనను నేను పునరుత్థానం పొందాలి. Let's read another verse. ఇంకొక వాక్యం. Ephesians chapter 4. ఎఫెసీయులు 4 and in verses 11 to 13 పదకొండు మొదలుకొని 13 వరకు మనమందరం విశ్వాస విషయములోను దేవుని కుమారుని గురించిన జ్ఞాన విషయములోను ఏకత్వము పొంది సంపూర్ణ పురుషుల మగు వరకు అనగా క్రీస్తునకు కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత కలవారు మగు వరకు ఆయన ఇలాగు నియమించెను, పరిశుద్ధులు సంపూర్ణులగునట్లు క్రీస్తు శరీరము క్షేమాభివృద్ధి చెందుటకును. So here we read of certain terms. ఇక్కడ కొన్ని పదాలు చూస్తున్నాం. Perfect man, సంపూర్ణ పురుషులు, మెజర్ ఆఫ్ ద స్టాచర్ ఆఫ్ ద ఫుల్నెస్ ఆఫ్ క్రైస్ట్, క్రీస్తునకు కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత, పర్ఫెక్టింగ్ ఆఫ్ ద సెయింట్స్, పరిశుద్ధులు సంపూర్ణులగునట్లు. ఇఫ్ బార్న్ అగైన్ పీపుల్ ఆర్ గోయింగ్ టు గో వెన్ జీసస్ కమ్స్, వై ఆల్ దిస్? రక్షణ పొందితే ప్రభు రాకడలోకి వెళ్ళిపోయే విధంగా ఉంటే ఇవన్నీ ఎందుకు చెప్పాలి? యు ఆర్ ఆల్రెడీ ఎ సెయింట్, వై స్పీక్ ఆఫ్ పర్ఫెక్టింగ్ ఆఫ్ ద సెయింట్స్? మనం పరిశుద్ధులుగా ఉన్నాం, పరిశుద్ధులు ఎందుకు సంపూర్ణులుగా మారాలి? సో వాట్ డస్ దిస్ షో? ఈ కార్యాలు దేనిని చూపుతున్నవి? నాట్ ఎనఫ్ టు బి బార్న్ అగైన్, రక్షణ పొందితే మాత్రమే సరిపోదు. ఇట్స్ నాట్ ఎనఫ్ టు టేక్ వాటర్ బాప్టిజం, బాప్తిసం పొందితే మాత్రమే సరిపోదు. ఇట్స్ నాట్ ఎనఫ్ ఇఫ్ యు రిసీవ్ ద హోలీ స్పిరిట్, పరిశుద్ధాత్మ పొందితే మట్టుకే సరిపోదు. ఇట్స్ నాట్ ఎనఫ్ ఇఫ్ యు లివ్ ఫర్ డివైన్ హీలింగ్, మీరు దైవిక స్వస్థతలో ఉంటే మాత్రమే సరిపోదు. ఇఫ్ యు వాంట్ టు నో హౌ టు బి ఫుల్లీ క్వాలిఫైడ్, యు కెన్, యు ఆర్ వెల్కమ్ టు జాయిన్ అవర్ చర్చ్ అండ్ అటెండ్ అవర్ మీటింగ్స్. ఈ విధముగా ప్రభు యొక్క రాకడలో సంపూర్ణులుగా మార్చబడు నిమిత్తమైన కార్యాలు, ఆ యోగ్యతలు మీరు తెలుసుకోవాలి అన్నట్లయితే, ఇప్పుడు సమయం సరిపోవట్లేదు, మా యొక్క సంఘ సహవాసం ప్రక్కగానే ఉన్నది, మీరు దయచేసి ఆ కూటాలలో పాలు పొందవలసిందిగా ప్రేమతో తెలియజేస్తున్నాం. ఇట్స్ జస్ట్ 100 ఫీట్ అవే ఫ్రమ్ దిస్ గ్రౌండ్, ఈ మైదానం నుండి కేవలం 100 అడుగుల దూరం మాత్రమే. మేబీ ఇఫ్ యు ఆర్ కమింగ్ ఫ్రమ్ అదర్ చర్చెస్ యు కెన్ అటెండ్ యువర్ చర్చెస్ ఆన్ సండేస్, అట్లీస్ట్ ఫర్ ద బైబుల్ స్టడీస్ యు కెన్ కమ్. ఒకవేళ మీరు ఇతర సంఘములో సభ్యులుగా ఉండవచ్చును, మీరు ఆదివారం ఆరాధనలకు మీకు సంఘములకు వెళ్ళండి, కానీ ఈ సత్యాలు తెలుసుకునే విధమై వేద పఠన కూటాలు ఈ సంఘ సహవాసంలో జరిపిబడును, మీరు వాటిలో కలుసుకొనవచ్చును. సో వీ షుడ్ నాట్ బి సాటిస్ఫైడ్ విత్ అవర్ స్పిరిచువల్ స్టేట్, కావున మనకి ఆత్మీయ స్థితితో మనము తృప్తి చెందు వారముగా ఉండకూడదు. వీ మస్ట్ గ్రో అండ్ గ్రో అండ్ గ్రో టు బి పర్ఫెక్ట్ లైక్ జీసస్ వెన్ హి కమ్స్. యేసు మనము ఎదిగి 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 ప్రభు ప్రత్యక్షమైనప్పుడు ఆయనకు సంపూర్ణతకు సమానముగా కనబడాలి. వెన్ జీసస్ కమ్స్ వీ షుడ్ బి జస్ట్ లైక్ హిమ్, మనము యేసు వచ్చినప్పుడు మనము ఆయన వలే ఉండాలి. ఇఫ్ యు టర్న్ టు ది సాంగ్ ఆఫ్ సొలొమన్, పరమగీతము in chapter 4 నాలుగో అధ్యాయము, we read of a certain term that is very strange. చాలా ఆశ్చర్యంగా ఉండే కొన్ని పదాలు చూస్తున్నా. The bridegroom is calling the bride by a name. ఇక్కడ పెండ్లి కుమారుడు పెండ్లి కుమార్తెను ఒక పేరుతో పిలుస్తున్నాడు. Read verse 9. 9వ వాక్యం. నా సహోదరి ప్రాణేశ్వరి, నీవు నా హృదయమును వశపరుచుకొంటివి, ఒక చూపుతో నా హృదయమును వశపరుచుకొంటివి. Enough. So here what is written? Two names, my sister, my spouse. ఇక్కడ ఏం రాయబడినది? నా సహోదరి ప్రాణేశ్వరి. See, a girl can either be a sister or a spouse, not both. ఒక అమ్మాయి ఒకటి సహోదరిగానైనా ఉండాలి, లేకపోతే భార్యగానైనా ఉండాలి. But here the bridegroom is calling the bride my sister, my spouse. How is it possible? కానీ ఇక్కడ పెళ్లి కుమారుడు నా సహోదరి నా ప్రాణేశ్వరిని రెండు విధంగా పిలుస్తున్నాడు, ఏ రీతిగా సాధ్యం? This shows that this is a spiritual relationship, not a human relationship. ఈ యొక్క కార్యము ఆత్మీయమైన సంబంధాన్ని చూపుచున్నది. It is a relationship between all of us and Jesus. ఈ యొక్క సంబంధము మనందరి మధ్యలోనూ ఆయనతోనూ ఉన్న సంబంధం. We are the sister of Jesus, we are the spouse of Jesus. మనము ఆయనకు సహోదరి, మనము ఆయన యొక్క భార్య. What does spouse of Jesus mean? మైకా యేసు యొక్క వధువు అంటే అర్థం ఏంటి? ఇట్ మీన్స్ వి లవ్ జీసస్ సో మచ్, మనము యేసును అధికముగా ప్రేమించుట. సో హౌ మచ్ డు యూ లవ్ జీసస్? మీరు యేసును ఎంతగా ప్రేమిస్తున్నారు? డు యూ లవ్ జీసస్ లైక్ జీసస్ లవ్స్ యూ? యేసు మిమ్మును ప్రేమించిన రీతిగా మీరు యేసును ప్రేమిస్తున్నారా? మెనీ ఆఫ్ అస్ ఆర్ గోయింగ్ టు జీసస్ ఓన్లీ విత్ అవర్ నీడ్స్, నాట్ విత్ లవ్. అనేక మంది యేసు యొద్దకు అవసరానికి వెళ్తున్నారు, కానీ ప్రేమతో వెళ్ళట్లేదు. A few years ago,
one set of parents came to me and said, brother, our son never stays in a house. He's always with his friends. Whenever he needs money, he'll come and go to our house. Oka talidandrulu chepparu నా దగ్గరకు వచ్చి, మా అబ్బాయి ఉన్నాడు, ఎప్పుడు ఇంట్లో నుండి బయటనే ఉంటున్నాడు, స్నేహితులతోనే ఉంటున్నాడు, ఇంట్లోకే ఇంటికే రావట్లేదు, డబ్బు అవసరమైందా అప్పుడే ఇంటికి వస్తున్నాడు. How will those parents feel? ఆయొక్క తల్లిదండ్రులకు ఎంత దుఃఖంగా ఉంటుంది చూడండి. In the same way, if you're going to pray and going to church and you're always going to tell God, Lord, do this for me, help me in that, give me this, give me that, let me ask you, which is the last time you told Jesus, I love you, Jesus? మీరు ఆ కూటాలకు వెళ్ళే ఉద్దేశము, ప్రభువా ఇది చెయ్యి అది చెయ్యి, ఈ కార్యం కొరకు ఆ కార్యం కొరకు ఈ విధముగానే మీరు వెళ్తున్నట్లయితే ఏ విధముగా ఉంటుంది? నేను ఒక కార్యం మిమ్మల్ని అడుగుతున్నాను, చివరిసారిగా యేసుక్రీస్తుని చూసి యేసయ్యా నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నానని చెప్పి ఎన్ని దినాలైంది? We must grow to the state of being the spouse of Jesus. మనము యేసుక్రీస్తు యొక్క వధువుగా పెళ్లి కుమార్తెగా మార్చబడి ఆ స్థాయికి ఎదగాలి. Then we see the sister, we are also the sister of Jesus. తరువాత ఇక్కడ చూస్తున్నాం ఆయన సహోదరి. When Jesus and the bride sit together in heaven, యేసు ఇక పరలోకములో యేసు ఆయనకి పెళ్లి కుమార్తె కూర్చున్నప్పుడు, there are those who will not be the bride but who will be in heaven. పెళ్లి కుమార్తెగా కాని వారు పరలోకములో ఉందురు. You know what they will say? వాళ్ళు ఏమంటారు? Hey, look at the face of Jesus and the bride of Jesus. ఆ పెళ్లి కుమార్తె యేసు యొక్క ముఖము, పెళ్లి కుమార్తె ముఖం చూడు. Both same face, like twins. ఆ వారు కవల పిల్లల మాదిరిగా ఉన్నారే, ఒకే ముఖం. That is sister and spouse. అదే సహోదరి ప్రాణేశ్వరి. It's not literal face. ఇది అక్షరానుసారమైన ముఖాలు కాదు. ఇట్స్ ద క్యారెక్టర్ ఆఫ్ జీసస్. అది యేసు స్వభావం. వి మస్ట్ ఆల్ హావ్ ద క్యారెక్టర్ ఆఫ్ జీసస్. మనందరికీ యేసు స్వభావాలు ఉండాలి. సో మెనీ ఆఫ్ us ఆర్ గోయింగ్ త్రూ మెనీ ట్రయల్స్. మనలో చాలా మంది అనేక పోరాటముల గుండా వెళ్తున్నాం. వి ఆర్ ఆల్ డెలివరెన్స్ ఓరియంటెడ్. సమ్హౌ ఐ వాంట్ టు కమ్ అవుట్ ఆఫ్ దిస్ ట్రయల్. ఈ యొక్క పరీక్షలు శోధనలో నుండి ఏ విధము చేతనైనా బయటకు రావాలని, బయటకు రావడానికి చూస్తున్నాం. బ్రదర్, ఐ హావ్ హెడ్ ఏక్, ప్లీజ్ ప్రే ఫర్ మీ. సహోదర్ బ్రదర్ నాకు తలనొప్పి, దయచేసి ప్రార్థించండి. బ్రదర్, ఐ హావ్ దిస్ ప్రాబ్లమ్ ఇన్ ఆఫీస్, ప్లీజ్ ప్రే ఫర్ మీ. బ్రదర్ గారు ఆఫీస్ లో ఈ సమస్య, ప్రార్థించండి. బ్రదర్, మై హస్బెండ్ ఇస్ ఆల్వేస్ ఫైటింగ్ విత్ మీ, ప్లీజ్ ప్రే ఫర్ మీ. బ్రదర్ గారు నా భర్త ఎప్పుడు కొట్లాడుతున్నాడు, దయచేసి ప్రార్థించండి. హావ్ వి ఎవర్ ఆస్క్డ్ అవర్ సెల్ఫ్స్ వై డిడ్ గాడ్ పర్మిట్ దిస్ ప్రాబ్లమ్ ఇన్ అవర్ లైఫ్? ఎందుకు కొరకు దేవుడు ఈ సమస్యను, ఈ శోధనను మన జీవితంలో అనుమతించాడో దేవుని అడిగామా? So that we can understand how bad we are, how impatient we are, and so that we can grow, confess our sins, humble ourselves, and through the cooperation of the Holy Spirit grow in our character. Dini moolamuga manam entha chedda varamo, entha opikaleni varamo, manaku subhavalalo entha heenata unnado manam graminchina varamai devuni sannidhanamlo tagginchukoni manalu shuddhinchu shuddhikarinchukoni ayana subhavalalo edigi ayanaku samaroopam kaligina varuga marchabadali. So when Jesus permits us a certain problem in our life, Yesu Christu edaina oka samasyanu mana jeevithamlo anumatinchadu ankonde, it's only so that we can grow in his character. Manamu ayana swabhavallo eduku nimittam gaane anumatinchi unnadu. If we don't bother about that and we just go to any some gifted pastor, put your hand on my head pastor, pray for me, that headache should go, this problem should be solved, what is this? Idi sahinchaleka ఎవరైనా వరం పొందినటువంటి పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళి, పాస్టర్ గారు ఈ సమస్యలో ఉన్నాను, ఈ వ్యాధి, ఈ తలనొప్పి చేయి పెట్టి ప్రార్థించండి అని చెప్పి దాని నుండి విడుదల పొందిన తర్వాత ఏం ప్రయోజనం దేవునితో? ఇట్స్ లైక్ యు నో బ్రేకింగ్ అ సూట్ కేస్ విత్ అ నంబర్ లాక్ విత్ అ స్క్రూ డ్రైవర్. ఇది ఏ విధంగా ఉంది అంటే, నెంబర్ లాక్ ఉండే సూట్ కేసును, నెంబర్ లాక్ ఉండే సూట్ కేసును నెంబర్తో తెరవకుండా, ఇక సంఖ్యతో తెరవకుండా స్క్రూ డ్రైవర్ తెరిచి పగలగొట్టి తెరిచినట్లుంది. ఇఫ్ యూ హంబుల్ యువర్ సెల్ఫ్ అండ్ కన్ఫెస్ లార్డ్, ఐఎమ్ ఇంపేషన్, ఐఎమ్ గెట్టింగ్ సో యాంగ్రీ, ప్లీజ్ చేంజ్ మీ, దట్స్ ద నంబర్ ఫర్ దట్ ప్రాబ్లమ్. ప్రభువా నేను చాలా కోపిష్టిగా ఉన్నాను, ఈ యొక్క స్వభావంలో హీనంగా ఉన్నాను, దయచేసి నన్ను మన్నించండి, నన్ను మార్చండి అని చెప్పటమే ఆ యొక్క సూట్ కేసు తెరిచే నెంబరు. If you don't do that and go to some, I heard that place, this one pastor, where you go to, surely you'll be delivered, and you go, you're delivered. Yeah, see how gifted these CPM pastors, no gift at all. ee vidhamuga cheyakunda ఆ స్థలంలో ఒక వరం పొందిన పాస్టర్ గారు ఉన్నారు, ఆయన దగ్గరికి వెళ్తే ఏ కార్యాలైనా తీరిపోతాయి, అన్ని సమస్యలు పరిష్కారం అవుతాయని చెప్పి మనము ఈ యొక్క సిపిఎం పాస్టర్లకు ఏ వరాలు లేవు, వాళ్ళ దగ్గరికి వెళ్తే బాగుంటుంది అనుకుంటారు. ఇట్ ఇస్ ట్రూ, వీ డోంట్ హ్యావ్ స్క్రూ డ్రైవర్ బట్ వీ హ్యావ్ ద నంబర్ ఫర్ ద సూట్ కేస్. అవును, మా దగ్గర తెరవడానికి స్క్రూ డ్రైవర్ లేదు, మా దగ్గర నెంబర్ మాత్రమే ఉంది. సో
grow in the character of Christ. Jesus is coming very very soon. క్రీస్తు యొక్క స్వభావములో ఎదగండి, యేసు అతి అతి త్వరగా రాబోతున్నాడు. So we will lift up our right hands and greet one another, Maranatha. మనం ఇప్పుడు మన కుడి చేతిని పైకెత్తి ప్రక్కన ఉన్న వాళ్ళని చూసి ఒకరినొకరు Maranatha అని చెప్పుకుందాం. Maranatha! Maranatha! Louder! Maranatha! Maranatha! Praise the Lord. ప్రభుకు స్తోత్రం.